जीव पाइनि रंतरमु नटिंपजे युमिका दाशरधि करुणा प्योनिधि आपदाम पहरतारम तातारम सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकांजलि बाष्पवारी परिपूर्ण लोचनम मारुति नमत रामरामेति कूजंतम राम रामेति मधुरम मधुराक्षर आरुह्य कविता वंदे वाल्मीकिकोकिल श्रीराम कथा सुधाकु మరోసారి స్వాగతం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని నూట ఇరవై రెండవ సర్గల్లోకి వచ్చాం శ్రీరామచంద్రమూర్తి శ్రీమన్నారాయణుడుగా అందరి ముందర నిలిచాడు అంటే దేవతలందరూ ఆయనకి ఆయన ఉనికిని గుర్తు చేశారు ఆ గుర్తు చేసే ప్రక్రియలో సీతమ్మవారు ఎవరు అన్నది ముందుగా చెప్పారు అదేమిటి అంటే ఆవిడ అగ్నిప్రవేశం చేసిన తరువాత అగ్నిదేవుడు తీసుకుని వచ్చి ఆయనకి ఇచ్చేసి నేను ఆజ్ఞాపిస్తున్నాను ఈమెను నువ్వు స్వీకరించాలి శంకించే అవకాశం లేదని చెప్పాడు ఆ తర్వాత తర్వాతేం జరిగిందో చూద్దాం ఏతృత్వా శుభం వాక్యం రాఘవేణ శుభాజితం ఇదం శుభతరం వాక్యం పుష్కరాక్ష మహావాహో పరంతప దృష్ట్యా కృతమిదం కర్మ తయ పరమశివుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు పుష్కరాక్ష పుష్కరాక్షమహాహో మహావక్ష పరంతప

ఇష్వా తురగమేధేన ప్రాప్య చాను యజహ బ్రాహ్మణేభ్యో ధనం ద్వారా త్రిదివం గంతుమర్హసి కమలాక్షావో మహాబాహు శ్రీరామా నీ వక్షస్థలము లక్ష్మీనివాసము నీవు శత్రు సంహారదక్షు దక్షుడవు శత్రు సంహారదక్షుడవు ధనుద్ధారులలో శ్రేష్ఠుడవ మా అదృష్టవశమున నీవు రావణ సంహారమొితివి శ్రీరామ సమస్తలోకములయయందునూ పెచ్చు పెరిగిన దారుణమైన రావణుని భయమనుడి చీకట్లను మా సౌభాగ్యవశమున నీవు యుద్ధం ద్వారా రూపుమాపితివి ఇక దైన్యముతోనున్న భరతుని ఊరడింపుము యశస్విని అయిన కౌసల్యామాతను ఓదార్పుము కవి కైగేయీదేవిని లక్ష్మణమాతయైన సుమిత్రాదేవిని భక్తితో దర్శించి అనునయింపుము అయోధ్యారాజ్యమునకు పట్టాభిషిక్తుడవై బంధుమిత్రులను సజ్జనులైన పౌరులను ఆనందింపజేయుము మహాబలశాలి పౌత్రాది పరంపరతో ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిపెట్టుము అశ్వమేధాది యజ్ఞములను ఆచరించి చక్కని కీర్తిపతిష్టలను గడింపుము పాత్రులైన బ్రాహ్మణాది సజ్జనులను దాన ధర్మముల ద్వారా సంతోషపరచుము ఇట్లు చక్కని పరిపాలన ద్వారా ధర్మ సంస్థాపనమనర్చి తరువాత పరంధామమునకు చేరుము ఏష రాజా విమానస్థపిరతస్తవ కాగు మానుషే లోకే గురుస్తవ గత శ్రీమాన్ తయ పుత్రేణ తారీత లక్ష్మణేన సహభ్రాత్రాత్మేనం అభివాదయా కాకు ఇదిగో ఆకాశమున విమానమునందున్న ఈ మహాపురుషుని చూడు ఇతడు మానవలోకమున మహాయశస్సుగాంచిన మీ తండ్రియకు దశరథ మహారాజు నీ వంటి మహాత్ముని పుత్రునిగా గన్నందువలన తరించి స్వర్గమును జేరిన పుణ్యాత్ముడితడు కనుక నీవును లక్ష్మణుడును ఆ దివ్య పురుషునకు నమస్కరించండి అన్నాడు మహాదేవ వచత్వా కాకు సహ లక్ష్మణ విమాన శిఖరస్థస్య ప్రణామం అకరోత్ దీప్యమానం త్వయా లక్ష్మ్యా విరజోంబరధారిణం లక్ష్మణేన సహ భ్రాత్రితరం విభు హర్షేణ మహత విష్టో విమానస్థో మహీపతి ప్రాణై ప్రియతరం పుత్రం దృష్ట్వాదా ఆరోప్యాంకం మహాబాహువరాసనగత ప్రభు బాహుభ్యాం సంపరిష్జ్య తో వాక్యం సమాదే పరమశివుని వచనములను పాటించి శ్రీరాముడు లక్ష్మణ లక్ష్మణసీతుడై విమానమునందున్న తమ తండ్రికి ప్రణమిలను నిర్మలమైన వస్త్రములను ధరించి సహజమైన తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగొందుచున్న తమ తండ్రిని ఆ ప్రభువు తమ్ముడితో తమ్ముడితో చూ దర్శించను విమానస్తుడయ్యున్న ఆ దశరథ మహారాజు ప్రాణముల కంటేను మిన్నయ్యైన తన గాంచి పరమానంద పరితుడయ్యాడు శ్రేష్ఠమగు ఆసనమునందున్న మహా మహాబాహువగు ఆ దశరథ మహారాజు తన పుత్రుడగు శ్రీరాముని ఉడిలోనికి చేర్చుకుని బాహులతో తనివిదీరకు అవులించుకునిలా అన్నాడు నే స్వర్గో బహుమత సురర్షిభ విహీనస్ సత్యం ప్రతిశృణోమి అజ థ్యాం నిహతృష్ట సంపూర్ణమానసం నిస్తీర్ణవనవాసం ప్రీతిరాసీత్పరా మైకేయ్యాని చోక్ వాక్యాన్ని వదతం వర తవ ప్రవ్రాజనార్థాని స్థితృ మమ తు దృష్ట్వా కుశలినం పరిష్వజ్య సలక్ష్మణం అజ్జ దుఃఖాద్విముక్తోస్మి నీహారాదివ భాస్కర తారీతోహం త్వయా పుత్రసుపుత్రేణ మహాత్మన అష్టావక్రేణ ధర్మాత్మ తారితో బ్రాహ్మణో బ్రాహ్మణోయ నాయనా రామ నీకు దూరమైయున్న నాకు స్వర్గసుఖములు గాని దేవర్షుల సమ్మానములు సమ్మానములుగాని ఏమాత్రము రుచింపవు ఇది ముమ్మాటికి నిజం నీవు శత్రువులను హతమార్చితివి నీ లక్ష్యము నెరవేరినది నీ వనవాసం కూడా పూర్తయినది నేడు నిన్ను దర్శించి నేను ఎంతయో ప్రసన్నుడనైతిని స్మితభాషి భాషి మృదు నీ వనవాస నిమిత్తమైనాడు కైకేయి పలికిన ఇప్పటికి ఇప్పటికీ నా మనస్సున మెదలుచునేయున్నవి కుశలంగానున్న నిన్ను లక్ష్మణుని గాంచి అక్కున చేర్చుకొని కారణంగా సూర్యోదయమున పొగ మంచువలి నా దుఃఖములు దూరమైనవి నాయనా శక్తి సంపన్నుడైన అష్టావక్రుడు తనకు తండ్రియు ధర్మాత్ముడు వగు ఏకపాదుడును బ్రాహ్మణుని తరింపజేసినట్లుగా మహాత్ముడవైన నీవు నాకు సత్పుత్రుడవై నన్ను తరింపజేశావు ఇదనీతు విజానామి యథా సౌమ్య సురేశ్వరై పదార్థం రావణస్దం విహితం పురుషోత్తమ సిద్ధార్థు కౌసల్యా థం రామ గృహంగతం వనాన్ నివృత్తు సంహృష్టా ద్రక్షరిషూదన సిద్ధార్థు రాయే లాం పురీంగతం జలార్ద్రం అభిషిక్తం చ ద్రక్షన్ వసూాధిపం అనురక్తేన బలినా శుచినా ధర్మచారి ఇచ్చామి ఐ అహం ద్రష్టుం భరతేన సమాగతం చతుర్దశ సమా సౌమ్యా వనే వసత సీతయా సార్ధం వనవాసోసి ప్రతిజ్ఞా సఫలాకృత రావణం చ రనే హేవాస్ పరితోషిత కృతం కర్మ యశ్లాఘ్యం ప్రాప్తం తే శత్రుసూదన భ్రాతృభై సహ రాజ్యస్థో ఇది బ్రువాణం రాజానం రామః్రాంజలిబ్రవీత్ సౌమ్య నీవు నా రావణుని కొరకై దేవతా ప్రముఖులు ఇట్లు నీ పడ్డాభిషేకమును విఘ్నాధికములను కల్పించిరని నాకు ఇప్పుడు అవగతమైనది శత్రు సంహారదక్షుడవైన రామ నీ తల్లి అయిన కౌశల్య ఎంతయు ధన్యురాలు సుమా ఏలనన్నా నీవు వనవాసమును ఊహించుకుని సుఖంగా స్వగృహమునకు చేరినప్పుడు సంతోషంతో నిన్ను చూసేటి భాగ్యము ఆమెకు అబ్బును అంతేకాదు నిజంగా అయోధ్యా పౌరులు కూడా మిగుల ధన్యాత్ములు సీతాలక్ష్మణులతో సాకేతపురికి చేరిన పిమ్మట నిండు నిండు సభలో నీవు మహారాజుగా పట్టాభిజిక్తుడవున్నప్పుడు వారు నిన్ను తనివిదీరా చూసి పొంగిపోతారు చిన్నారి భరతుడు మిగుల బలశాలి పవిత్ర హృదయుడు ధర్మనిరతుడు నీయందు ఎనలేని ప్రేమానురాగములు గలవాడు అట్టి భరతునితో నీ సమాగమును చూచుటకై సంబరపడుచున్నాను నీవు సీతాదేవితోనూ లక్ష్మణుని లక్ష్మణునితోడనూ గూడి పదునాలుగు సంవత్సరముల పాటు వనవాస జీవితమును గడిపావు అది ముగిసింది ఆ విధంగా నీవు నా ప్రతిజ్ఞను సఫలమునర్చావు నీవు యుద్ధమున రావణుని వధించుట వలన దేవతలు కూడా సంతుష్టులైనారు ఓ శత్రు సంహారక నీవు నీ కర్తవ్యమును నెరవేర్చితివి దీనివలన నీ కీర్తి ప్రతిష్టలు వినుబడించినవి నీవు సోదరులతో గూడి కలకాలము వర్ధిల్లుచు చక్కగా రాజ్యపాలన గావింపుము అని పలుకుచున్న తన తండ్రియకు దశరథ మహారాజును కొంజలి ఘటించి రఘురాముడిలా అన్నాడు ప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్యచ సుత్రాం థౌ త్యజామీతి కైకయీ తాపై కైకయీ ఘోర స పుత్రాం నస్పృశేత్ ప్రభో ధర్మాత్మ కైకేయడలను స్పైనను అనుగ్రహమును చూపుము నీవు ఇంతకు ముందు ఆ దేవితో నిన్ను నీ పుత్రుడైన భరతుని కూడా త్యజించుచున్నాను అనే ఆగ్రహ వచనములను పలికవు గదా ఘోరమైన ఆ శాపం ఆ ఇరువురిని తాకకుండుగాక అని ప్రార్థించాడు శ్రీరాముడు అందుకు త్యాగయ్య పాడాడు జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక అందరి మంచి కోరేవాడు మన మంచి రామయ్య స తథేతి మహారాజో రామం కృతాంజలిం లక్ష్మణం పరిష్పజ్చ్య పునర్వాక్యం ఉచ రామం శుశ్రూషతాభక్త్యా భక్తి వైదేహ్యా సహ సీతయామ మహాప్రీతి ప్రాప్తం ధర్మఫలం చదే ధర్మం ప్రాప్స్ ధర్మజ్ఞ విపులం భువి రామే ప్రసన్నే స్వర్గం చ మహిమానం త రామం భద్రం తే సుమిత్రానందవర్ధన రామ సర్వస్ శుభేష్వభిరత ఆ దశరథ మహారాజు అంజలి ఘడించిన్న శ్రీరాముడితో అలాగే అని పలికి ఆ ఇద్దరు సోదరులను సోదరులను హక్కున చేర్చుకొని సౌమిత్రితో ఇలా అన్నాడు నాయనా లక్ష్మణ అన్నయగు శ్రీరాముని విదేహరాజసుయగు సీతాదేవిని నీవు భక్తి శ్రద్ధలతో సేవించవు నాకు చాలా తృప్తిగా ఉన్నది ఆ సేవాధర్మ ఫలము నీకు తప్పక ప్రాప్తిస్తుంది ధర్మజ్ఞ ఈ ధర్మ నిరతికి ఫలితంగా ఈ భూమండలమున నీ కీర్తి ప్రతిష్టలు వినుమడించును అలాగే రాముని అనుగ్రహంతో నీకు నిరుపమానమైన సమస్త సుఖములను అబ్బును సౌమిత్రి శ్రీరాముడు సమస్త లోకములకు సుఖ లాభములను గూర్చుటయందే నిరతుడు అంచేత ఆయనకు శుశ్రూషలనొచ్చు చుండుము దాని వలన నీకు సకల శుభములను ప్రాప్తించును ఏతే సేంద్రాశ్రయోకా సిద్ధాచ పరమర్షయ అభిగమ్య మహాత్మానం అర్చం పురుషోత్తం అవ్యక్తం అక్షరం బ్రహ్మ నిర్మితం దేవానా హృదయం సౌమ్య గుహ్యం రామ పరంతప పరంతప అవాప్తం ధర్మచరణం యచశ్చ విపులం రామం యాముం శుశ్రూషత్య భక్త వైదేహ్యా సహ సీతయా సోక్ మహాబాహు లక్ష్మణం ప్రాంజలిం స్థితం ఉవాచ రాజా ధర్మాత్మ వైదేహీం వచనం శుభం ఇంద్రాది దేవతలను సిద్ధులు మహర్షులు మొదలగు ముల్లోక వాసులెల్లరూ మహాత్ముడైన ఈ పురుషోత్తముని జేరి సేవిస్తూ ఉంటారు పరంతపుడైన ఈ రఘురాముడు సర్వదేవతలలో అంతర్యామిగా ఉన్నవాడు వేదవేద్యుడు భక్తిహీనులకు తెలియనివాడు షడ్భావ వికారములు లేనివాడు ఆ పరబ్రహ్మమే ఈ రాముడుగా అవతరించను అని బ్రహ్మాది దేవతలు వక్కాణించారు చీమలో బ్రహ్మలో శివ కేశవాదులలో ప్రేమ మీర మెలుగుచుండే బిరుదు వహించిన సీత రామాన్నను బ్రోవరాడ్డాడు జాగయ్య అందరి దేవతలలో ఉన్నవాడు రాముడే దేవతలందరూ ఏ దేవుడైనా నన్ను కరుణించాలని మీరు అనుకుంటే ఈ దేవుడికి ఇవాళ పూజ చేస్తాం ఈ దేవుడికి చేయలేదు ఈ పటం దగ్గర పువ్వు పెట్టాము పెట్టలేదు అనుకోక్కర్లేదు శ్రీరామ అనుకుంటే చాలండి ఆ రామ శబ్దంలోనే అందరు దేవతలు ఉన్నారు లేకపోతే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నిలబడే అవసరం ఏముంది చెప్పండి అంటే ముఖ్యంగా ఏంటంటే రమయతి రమించేవాడు ఒక దేవత మిమ్మల్ని కరుణించాలి అంటే వాళ్ళ దగ్గర ఆవిడ దగ్గర లేదా ఆవిడ నుంచి ఆయన నుంచి మీకు మంచి మీరు పొందాలనుకుంటే అక్కడ రామతత్వం ఖచ్చితంగా ఉంటుందన్నమాట సీతారాములకు భక్తితో శుశ్రూషలు చేసిన నీకు ధర్మాచరణ ఫలమేగాక అపారమైన కీర్తియు లభించినది చేతులు జోడించి నిలిచియున్న లక్ష్మణుడితో ఇట్లు నుడివిన పిమ్మట మహాబాహువు ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు సీతాదేవితో ఇట్లు శుభవచనములను పలికాడు కర్తవ్యోరతు వైదేహి ప్రతి రామేణ తద్విశుద్ధ్యర్థం నత్వం శుభ్రూ సమాధేయా పది శుశ్రూషణం ప్రతి తు మయా వాచ్యం ఏషతే దైవతం పరం ఇది ప్రతి పుత్ర సీతం తథా స్నుషాం ఇంద్రలోకం విమానయ దశరథోజ్జ్వలన్ వైదేహీ శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరింపనందులకుపై నీవు కినుకవహింపకుము ఎల్లప్పుడూనూ నీ హితమును కోరుచుండెడి ఇతడు నీ పవిత్రత వెల్లడి అగుటకే అట్లునర్చను అమ్మా జానకి పతి సేవలను కూర్చి నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు కాని ఇతడు నీకు పరమ దైవము అని మాత్రము నేను చెప్పవలసి ఉన్నది తన కుమారులైన రామ లక్ష్మణులకు ఇట్టు హిత వచనములను పలికిన పిదప दशरथ महाराजु तेजोमूर्तई विम स्वलोका की वेलीर्च्य श्रीमद्रायणे वालमीक आदि का्य युद्धकांडे द्वांशतुतरशत सर्ग प्रतिप्रया काकुत्स्थे महेन्द्र पाकसन अब्रवीद परमी राघव प्राजलि स्थित अमोघम दर्शन राम तवास्माक प्रीतियुक्तास्मते नम ब्रूहि यमनसेक्षसी ఏవముక్తస్తు కాకుస్తః ప్రత్యువాచ కృతాంజలి లక్ష్మణైన భ్రాత్రా సీతయా సహభార్య దశరథ మహారాజు వెళ్ళిపోయాడు దేవేంద్రుడు అంజలి ఘటించి ఉన్న శ్రీరాముడితో మిగిలిన సంతోషంతో ఇలా అన్నాడు శత్రు దక్షుడవైన మా రఘురామ దివ్యమైన నీ దర్శనముతో మేము ఎంతో సంతోషించాము మేమిప్పుడు మీకు చేయవలసిన సహాయమును గూర్చి తెలుపుము అన్నాడు यदि प्रीति समुत्पन्ना मयि सर्वसुरेश्वर वक्ष्यामि कुरुते सत्यं वचनं वदतां वरा मम हेतो पराक्रांता ये गता यमसादरं ते सर्वे जीवितं प्राप्य समुत्तिष्ठन्तु वानराः मत्कृते विप्रयुक्ता ये पुत्रैः दारैश्च वानराः मत्प्रियेष्वभियुक्ताश्च न मृत्युं गणयन्ति च त्वत्प्रसादात् समेयुस्ते परमेतदहं वृणे నీరుజో నిర్వణ సంపన్న బల పౌరుషాన్ గోలాంగూలాం సదై వర్షా ద్రష్ుమ్ ఇచ్చామి మానద అకాళే చావి ము నద ఎంత అద్భుతమైన కోరిక కోరికాడు కోరిక కోరాడో చూడండి ఆయన తన ధర్మపత్నియగు సీతాదేవితోను తమ్ముడవు లక్ష్మణుని తోడను ఉన్న శ్రీరాముడు అంజలి ఘటించి ఇలా అడిగాడు దేవేంద్ర మాయందు నీకు ప్రీతియున్నచో నీ వాగ్దానము ప్రకారం ఒక చిన్న సహాయం చెయ్యి అదేమిటి అంటే నా కొరకే యుద్ధమున సాహసంతో పోరాడి అశువులను అర్పించిన వానర యోధులను అందరినీ పునరుజ్జీవితులుగా గావింపుము అన్నాడు ఇదండి విషయం ఇప్పుడు ఈ యుద్ధంలో పాపం ప్రాణాలు కోల్పోయిన వానరులు వీళ్ళందరికీ వీళ్ళందరూ ఆయన కోసం కదా ప్రాణత్యాగం చేసేసారు అంచేత ఇంద్రుణ్ణి ప్రార్థించి వాళ్ళందరికీ ప్రాణం పోయమన్నాడు మృత్యూపాలైన వానరులు నీవు అనుగ్రహించినచో సజీవులై తమ వారిని సంతోషంతో కలుసుకోవాలి మానద ఇంద్ర వానర యోధుల గోలాంగుల శ్రేష్ఠుల భల్లూక వీరుల గాయములు మాన్పి వారిని ఆరోగ్యవంతులను గావింపు వారు ఎప్పటి వలె బల పరాక్రమ సంపన్నులై నుండగా చూడవలెనని నా ఆకాంక్ష వానరులు ఉండేటి చోట సర్వకాలములయందునూ మధురములగు కందమూల ఫలములు నిర్మలమైన నదీ జలములు అందుబాటులో నుండునట్లు చూడము అని వరం కోరాడు వానరుల కోసం ప్రత్యేకంగా ఒక వరం కోరాడు మధురములగు కందమూల ఫలములు నిర్మలమైన నదీ జలములు అందుబాటులో ఉండేటట్లు శ్రు వచనం ప్రత్యువాచేదం వచనం మహానయం వరస్వయోక్ఘునందన ద్విర్మయానోక్త పూర్వం హి తస్మావిష్యతిరీ ప్రముత్తి హరయో హత్య సహపుచ్చా నికృతానబాహ నీరుజో నిర్వణ సంపన్నబల పౌరుషా సముత్స్ హరయస్సుప్త నిద్రాక్ష యథా సుహృద్ర్బాంధవైవ జ్ఞాతిస్వజనైరీ సర్వే సమేష్యయుక్త పరయా ముదా అకాళే పుష్పశళవంత్చ పాదపా భవిష్యంత మహేష్వాస నదశ సలిలాయు మహాత్ముడైన శ్రీరాముని యొక్క వచనములను వినిన పిమ్మట మహేంద్రుడు ఆ ప్రభువునకు ప్రీతి కలుగునట్లుగా ఇలా అన్నాడు నాయనా రఘువరా వానరాదులను బ్రతికింపుమని నీవు కోరుట వలన వారి ఎడ నీకు గల వాత్సల్యమేగాక నీ ఔన్నత్యం కూడా వెళ్ళడి అగుతున్నది నేనిచ్చిన మాటకు కట్టుబడి వాడును చేత నీవు కోరినట్లే తప్పక జరుగును శ్రీరామ రణరంగమున శిరస్సులు బాహువులు తెగిపోయి రాక్షసులచే వధింపబడిన వానరవీరులు భల్లూక యోధులు గోపుక్ష శ్రేష్ఠులు పునరుజ్జీవితులవుదురు గాయములు మాని వారు చక్కని ఆరోగ్యంతో విలసిల్లుతారు వానరాది యోధులెల్లరూ నుండి మేల్కొనే రీతిగా లేస్తారు వారందరూ బంధుమిత్రులతోనూ తమ తమ వంశులతోనూ భార్యాపుత్రులతోనూ గూడి సుఖ సంతోషములతో హాయిగా వర్ధిల్లుతారు కోదండరామ అన్ని కాలముల యందును వృక్షములు రంగురంగుల పువ్వులతో మధురుమలగు ఫలుములతో విలసిల్లుచు కళకళలాడుచుండును నదులన్నీయును నిర్మల జలములతో ప్రవహిస్తూ ఉంటాయన్నాడు సంవ్రణై ప్రథమంగాత్రై సంవృతైర్ సంవృత్తైర్ నిర్వణపున సర్వే సుత్వ హరిపుంగవా సర్వే కిమేతది విస్మిత తే సర్వే పానరాస్తస్మై రాఘమాయాభ్యవాదయన్ ఒక్కసారి నిద్రలోంచి లేచినట్టు లేచి అందరూ ఒక్కసారి విస్మయులై నమస్కారం చేసుకున్నారు శ్రీరాముడికి కాకుం పరిపూర్ణార్థం దృష్టి సర్వే సురోతమా ఊచూస్తే ప్రథమం స్తుర్హం సహ లక్ష్మణం గచ్చాయోధ్యామితో వీర విసర్జయ వానరాన్ మైథిలీం సాయస్వైనాం అనురక్తం తపస్వినీం శత్రుఘ్నం చ మహాత్మానం భ్రాతరం పశ్య భరతం పశ్చరం ఛోకాద్వ్రతధారిణం అభిషేచయాత్మానం పౌరాన్ గత్వా ప్రహర్షయ అంతడ ప్రముఖ ప్రముఖ దేవతలందరును సఫల మనోరథుడై లక్ష్మణుడితో గూడయున్న శ్రీరాముని దర్శించి స్థవనీయుడైన స్వామిని ముందుగా స్తుంచి ఇలా అన్నారు రఘువీరా అయోధ్యకు బయలుదేరు తమ తమ స్థానములకు చేరుటకై వానరాదులకు అనుజ్ఞనిము నీ ఎందు ప్రేమానురాగములు గలదియు నీకై పరితపించుచున్నదియు అగు ఈ సీతా సాధ్విని ఊరడింపు పరంతప అయోధ్యకు చేరగనే నీవు మాతృదేవతలను అందరినీ మహాత్ముడైన శత్రుఘ్ని ఓదార్పుము నీ ఎడబాటు వలన శోకమగ్నుడై తా తాపసవ్రతమును అవలంబించియున్న భరతుని చేరదీయుము తరువాత పటాభిషిక్తుడవై యోగక్షేమములను ప్రస్తావించుచు పౌరులను సంతోషపెట్టుము అన్నారుముక్మంత్ర్య రామం సౌమిత్రి సహ విమానైసూర్య సంకాశ హృష్టా జగముస్సురా దివం అభివాద్యాకు సర్వాంస్ తాస్థితిమాన్ లక్ష్మణ సహ వాసం ఆజ్ఞాపయత్తదా తదస్సు సాణరామ పాలిత మహాచమూర్హష్ట జనాయశస్విని శ్రీరాజ్ సర్వతో నిషా నిశా ప్రణీతేవహి సీతరష్మినా ఇలా పలికిన తరువాత దేవతలందరూ రామలక్ష్మణులను వీడ్కొని సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న విమానములపై సంతోషంతో స్వర్గలోకానికి వెళ్ళారు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై సమస్త దేవతలకు నమస్కరించి సకల వానరులను శిబిరములకు చేరి విశ్రాంతి తీసుకోండని చెప్పాడు వానర సైన్యమంతయును రామలక్ష్మణుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నది అందరి వీరులెల్లూ సంతోషంతో విలసిల్లుచున్నారు రాఘవుని విజయంతో ఆ సేనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు అబ్బెను అప్పుడు ఆ సేన చంద్రకాంతితో హాయిని రాత్రి రాత్రివల్లే అద్భుత శోభలతో విరాజిల్లెను శ్రీరాముడు సీతాదేవి పట్ల ఆ విధంగా చేయకుండా ఉంటే అంటే ఒక చిన్న లాజిక్ దేవలోకం నుంచి ఈ దేవతలందరూ పరమశివుడితో సహా దశరథుడితో సహా పరిగెట్టుకుంటూ వచ్చే అవకాశం ఏది అలా రానిపక్షంలో చనిపోయిన వానరులందరూ పునర్జీవితులుగా బయటపడడం ఎలాగా ఇది చిన్న కీలకమైన విషయం జగన్మాత జానకీదేవి యొక్క త్యాగం ఆవిడ వీళ్ళందరినీ తన బిడ్డలుగా చూసుకుంటుంది కాబట్టి ఈ ఎక్సర్సైజ్లో ఒక పాత్రని పోషించింది ఆవిడ అందరికీ ఆవిడ తల్లి కాబట్టి అంచేత మరోసారి జగదానందకారక అన్నమాట మరోసారి ఇక్కడ ప్రూవ్ అవుతోంది అన్నమాట శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావేకిష్కింధాకాండే తం రాత్రిం ఉచితం రామం సుఖోత్సమరిందమం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం జయం పృష్ఠా విభీషణ కాసేపు విశ్రమించారు ఆ రాత్రంతా విభీషణుడు జయజయధ్వనులతో ఆ స్వామిని జేరి ప్రాంజలి కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఇలా అన్నాడు స్నానాని చాంగరాని వస్త్రాణ్యాభరణాన్ని చందనాన్ని చ దివ్యాని మాల్యాని వివిధాని చ అలంకార విదర్శ్యేమానా పద్మనిభేక్షణ ఉపస్థిత విధివత్ స్నాప్య రాఘవా ప్రతిగృణీష్వ్వ తర్వనుగ్రహకామ్యయముతస్థుకాగ ప్రత్యువాచ విభీషణం హరీన్ హరీన్సుగ్రీవ ముఖ్యాంస్వం స్నానిమంత్రయ సతు తామ్యది ధర్మాత్మ మమ హేతుచిద సుకమాహుకరసంశ్రవ వినాకైకయీపుం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమత వస్త్రాణ్యాభరణి ఇతవ పథ క్షిప్రం ప్రతిగక్షామి తాంపురీం అయోధ్యాగతో హేష పంథ పరమదూర్గమ విభీషణుని పలుకులను విన్నపింబ శ్రీరాముడు ఇలా అన్నాడు మిత్రమానీ సుగ్రీవాది ప్రముఖ వానరు స్నానాదులకే ఆహ్వాని మా భరతుడు ధర్మాత్ముడు సుఖములను పొందవలసిన వాడు సుకుమారుడు మహాబాహువు ధర్మ నిరతుడు సత్యసంధుడు ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండువాడు నాకేని నిరీక్షిస్తూ తాపస వృత్తిలో ఉన్నాడు అట్టి కైకేయి పుత్రుని స్నానాది స్నానాధికములను గాని వస్త్రాభరణాదులను ధరించుటకు గాని నాకు సమ్మతము కాదు అన్నాడు ఈ విధంగానే శీఘ్రంగా అయోధ్య అయోధ్యానగరం తిరిగి వెళతాను దూరంగా నున్నందున ఈ అయోధ్య అయోధ్యాప్రాయాణము కష్టసాధ్యము ఏముక్తస్థం మృత్యువాచ విభీషణ అర్నాం ప్రాపయ్యామి తాం పురీం పార్థివాత్మ పుష్పకం నామ భద్రం తే విమానం సూర్య సన్నిభం మమ భ్రాతు కుబేరస్ రావణేనా హృతం నిర్జిత్య సంగ్రామే కామగం దివ్యముత్తమం तदर्धे पालीत चेतुम्र तदिद मेघसकाश विम ठतिस यम्योध्यातज्वर अहम तेजनुग्रह्यो यदि स्मरसी मे गुणान वस तब प्राजस्ति मयि सौहृदम लक्ष्मण सह भ्रात्रायाचा भाज्य अच्छुतसव कामस्व तम ग्यसी प्रीति मेराम ससैन्यस् सहृद सत्क्रियाता गृहाम्यता ప్రణయాత్ బహుమానాచ్చ చ రాఘవ ప్రసాదయామి న ఖల్వాజ్ఞాపయామితే అది పెద్ద సమస్య కాదన్నాడు విభీషణుడు ఎంచేదంటే మన దగ్గర కుబేరుడు దగ్గర కొట్టుకొచ్చిన పుష్పక విమానం అనేది ఒకటి ఉన్నది ఈ రావణాసురుడు చేసిన పని ఇప్పుడు అది మనకి పనికి వస్తుందన్నాడు ఏం చేద్దామంటే ఏ దిగులు లేకుండా విమానం మీద అయోధ్యకు చేరవచ్చు నువ్వు నీ అనుగ్రహమునకు పాత్రుడనైనచో నీ భక్తుడనైన నన్ను మరువకుందురుగాక ఓ ప్రాజ్ఞ నాయందు నీకు మిత్రభావమున్నచో సోదరుడైన లక్ష్మణుడితో నీ ధర్మపత్ని అయిన సీతాదేవితో గూడి ఇక్కడనే కొంతకాలం ఉండవయ్యా సైన్యముతో మిత్రులతో ఉన్న నిన్ను నేను నిండు మనస్సుతో సేవించిన తరువాత నీవు వెళ్ళవచ్చు రఘురామ నీ ఎందుగల ప్రేమాదరములతో మైత్రీభావముతో పూనికుతో విధి విధానంగా నేను నెరపేడి సత్కారములను గ్రహింపుము ఇది నా ఆజ్ఞ ఆజ్ఞగాదన్నాడు పాపం ఏముత రామ ప్రత్యువాచ విభీషణం రక్షసాం వానరాణం చర్వేషాం చోపశణవ్వం పూజితోహం త్వయా సౌమ్య సాచివ్యే పరంతప సర్వాత్మనా చ నల్వ్వే తన్న కురయాే వచనం రాక్షసేశ్వరం తుమే భాతరం ద్రష్ం భరతు త్వరతే మన మాం నివర్తయితుం నివర్త చిత్రకూటముపాగత శిరసా యాచతో యశ వచనం నృతం మయా విభీషణుడిలా అన్నాకా అందరూ వింటుండగా శ్రీరాముడు అన్నాడు శత్రు సంహారమునందు దక్షుడవైన విభీషణ సౌమ్య గాఢమైన సుహృద్భావముతో మనస్ఫూర్తిగా నీ వునర్చిన సహాయ సహకారములకును అందించిన అన్నదండలకు నేను ఎంతయు సుష్టుడ ఇవి అన్నియు నువ్వు నీవు నాకు నచ్చిన సుమా ఇది నీ ప్రార్థనను త్రోసిపుచ్చుట ఏమాత్రము కాదు నా ప్రియ సోదరుడైన భరతుని చూచుటకై నా మనస్సు ఎంతో తొందరపడుతోంది అన్నాడు నేను చిత్రకూటమన ఉన్నప్పుడు అతడు నా కడుకు వచ్చి ప్రణమిల్లి వినయంతో అన్నా తిరిగి అయోధ్యకు రావయ్యా అని ఎంతగానో ప్రార్థించాడు ්‍රර ්‍ය ාලන වා න ද න ේන ැ වි ්‍යඥ ති ද. පස්ථප චිప్්‍ර නం ్ ේශ ෘථ ර්యෂ්ටමයේ වාස කහම ස්විදිහ සම්මතහා. අනජනී හිමම් සෞంయ. පූජත ප විවේශණ యර කළු ත ්‍යවරිත తවානමානයේ తොන්දරග. విమానాన్ని సిద్ధపరచవయ్యా పద్నాలుగు సంవత్సరాలు వనవాస దీక్ష పూర్తి అయిన తరువాత కూడా నేను ఇచ్చడ ఉండుట ఏ విధంగాను సముచితం కాదు అంతత ఓ విభీషణ వెంటనే నేను వెళ్ళుటకు అనుమతింపు ఈ విధంగా నాకు తోడ్పడుట అన్ని విధములుగా నీవు నన్ను పూజించినట్లే ఇందులకు నీవు ఎంతమాత్రమూ విచారపడవలదు నేను సూచించిన రీతిగా నా ప్రయాణమునకు త్వరగా అనుమతింపు అన్నాడు राघवस्वश्रुवा राक्षसेंद्रो भीषण तम विमं सामदायूर्ण प्रतिवर्तता ततः कांचन चिंत्रम वैडूर्यमयेकूटागारी परिप्त प्रभम पांडुराभिपतागाध्वज समल शोभित कांचन्येमपद विभूषि प्रकर्ण सर्वतो मुक्तामणिवांटाजिवस्वे शिखराकार निर्मित विश्वकर्ण बहुर्भूजि हर्म्य मुक्ताजत स తలై స్ఫాటిక చిత్రాంగై వైడూర్య పరవరాసనై మహార్హాస్తోపేత ఉప మహాధనై ఉపస్థితం అనాదృశ్యం తద్విమానం మనోజవం రామాయ తస్థౌ రామాయతస్థౌ త్రిభీషణ బ్రహ్మాండవైన ఆ పుష్పక విమానాన్ని పెట్టారు शत्रुदुर्भेज्यमय मनोवेग्त सा विमा समीपंचाने श्रीराम को अर्पंच विभीषणुड़ अड़पण निबड़ी उन्डिताच्य श्रीमद्द्रमाणे वाल्मीकय आदि का्य युद्धकांडे चुतर शतम सर्ग उपस्थित्रृष्ट्पुष्पकूषित अविदूरस्थि राम प्रत्युवाच विभीषण सत बद्धाजलिपो विनी राक्षसेशर अब्रवी त्रयोगपेत कौमी राघवं స్వామి ఈ విమానము ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉన్నది విభీషణుడు అంజలి ఘటించి విక్కిలి వినయంతో మరలడిగాడు స్వామి ఇంకా ఏమైనా చేయవలసి ఉన్నదా అన్నాడు తమ తమబ్రవీన్ మహాతేజ లక్ష్మణస్వశ్వత రాఘవో వాక్యం ఇదం కృత ప్రయత్న కర్మాణో విభీషణ వివిధై భూషణైశ్చాపి పూజయ भी अजिता सहैभिता लजिता राक्षसेशरा हृष्ट प्राणभ्वा संग्रमेष्व निवर्ति तये कृतकर्माण पूज्यता धनरत्न प्रदेन कर्मैषा सफल कुर्ताया भविष्य कृतज्ञ संग्रहीतारं सानुक्रोशं यशस्विनं यशस्व तामग्छति ततः संबोधयाम्यहम् హీనం సైన్యా రతిగుణి నరేశ్వరం లక్ష్మణుడు వింటుండగా విభీషణుడితో స్నేహపూర్వకంగా శ్రీరాముడిలా అన్నాడు ఓ విభీషణ ఈ వానరులు అసాధ్యమైన ఈ యుద్ధమునందు సర్వశక్తులను ఒడ్డి పోరా పోరాడారు అంచేత ధరించుటకు అనువైన రత్నములతో విభూములకు వస్త్రాభరణములతో వారిని సంతోషంతో సమ్మానింపు వీరందరూనూ యుద్ధమున వెన్నుచూపని వీరులు వీరు నాయందలి ప్రీతితో ప్రాణములను సైతం లెక్కచైక దేవతలకునూ సాధ్యముగాని ఈ లంకను జయించారు యందు సఫలీకృతులైన ఈ కపివరులను అందరినీ సత్కరింపుము కావున ధనమును రత్నములను బహుకరించి వీరికి తృప్తిని గురుపుము సజ్జనులను గౌరవించడు విభీషణ గౌరవార్హులైన వీరిని అందరినీ కృతజ్ఞతతో సమ్మానించినచో ఈ కపియోధులు సంతోషంతో పొంగిపోతారయా నీవు ఇట్లు చేసినచో లోకులు అందరూ భీషణుడు మార్గమును సంపదలను వాడు సమయము వచ్చినప్పుడు పాత్రులైన వారికి ధనమును పంచి ఇచ్చడి త్యాగశీలి దయాళువు జితేంద్రియుడు అని కొనియాడుతారు అంచేతేలా అంటున్నానన్నాడు సేవకుల అభిమానమును చూరగొను ఔదార్యాది గుణములు లేనివాడు స్వభావము గలవాడు అయిన రాజు నెడ విముఖత కలిగి సైనికులు యుద్ధ సమయములలో అతనిని త్యజిస్తారు ఇతడు మహా మా యోగక్షేమములను ఏమాత్రమూ పట్టించుకోనకపోతేగాక యుద్ధభూమికి మము బలి ఇచ్చుచుండును అని వారు వ్యధ చెందుతారు అని ఓ చక్కని మాట చెప్పాడు

రత్నాది సంపదలతో ఇట్లు సత్కరింపబడిన పిమ్మట శ్రీరాముడు ఆ శ్రేష్ఠమైన విమా విమానమును అధిరోహించాడు పాతివ్రత్యముచే వాసికెక్కినది స్త్రీకి సహజమైన రీతిలో బిడియపడుచున్నదియు అయిన వైదేహిని శ్రీరాముడు తన యోడిలో చేర్చుకున్నాడు గొప్ప ధనుర్ధారియు పరాక్రమశాలియు అయిన లక్ష్మణస్వామి తన అన్నను వెన్నంటియేయుండెను విమానమును ఎక్కిన పిమ్మట రఘురాముడు సమ్మానములను పొందిన వానరులతో మహావీరుడకు సుగ్రీవుడితో శక్తిశాలియకు విభీషణుడితో ఇలా అన్నాడు మిత్రకార్యం కృతమిదం భవద్భిర్వానరోమా అనుజ్ఞాత మయా సర్వే యథేష్టం ప్రతిగచ్చత కార్యం వయస్ వాతాం సుగ్రీవ తత్సవం ధర్మభీరుణికిం ప్రతి వ్యాఖ్యాశు స్వైన్యనా స్వరాజ్యే వసంకా మయా దత్తే విభీషణ థం దర్శయ శక్త సేంద్రా అివౌకస అయోధ్యా ప్రతియాస్యామి యామి రాజధాని పితుర్మమా అభ్యను మంత్రయామి మహా వానరోత్తములారా మీరందరూ మీ మిత్రుడనైన నాకు ఎంతో సహాయపడ్డారు మీ ఇష్టానుసారం స్వేచ్ఛగా మీ మీ స్థానములను చేరుటకై అనుమతిస్తున్నాను సుగ్రీవా నీవు అధర్మ కార్యములకు పాల్పడువాడవు గావు ఒక మిత్రుడు సద్భావనతో చేయగలిగిన కార్యములను అన్నింటినీ నీవు నాకు చేసితివి నీకు శుభముగాక ఇంక నీవు నీ సైన్యములతో గూడి కిష్కిందకు మరలి వెళ్ళుము విభీషణ నా తోడ్పాటు వలన నీకు లభించిన ఈ లంకారాజ్యమునందు నీవు హాయిగా నివసింపుము ఇక మీదట ఇంద్రాది దేవతలు సైతము నిన్ను ఎదిరింపజాలరు మిత్రులారా ఇప్పుడు మా తండ్రి యొక్క రాజధాని ఏను అయోధ్యకు తిరిగి వెళుతాను అనుమతించండి ఇదే మీకు వీట్కోలు పలుకుతున్నాను అన్నాడు ఏముక్త రాణ వారాస్తే ఊచు ప్రాంజలయో రామం రాక్షసశ్చ విభీషణ అయోధ్యాం గంతు సర్వాన్ భవాన్ భద్యుక్త విచరిష్యామో వనాని నగరాని చ చుష్వామభిషేకాధం కౌసల్యాం అభివాద్య అచరేణా గమిష్యామ స్వాన్ గృహాన్ రుపదేస్తుత వెంటనే ఆయన ఏమన్నాడంటే స్వామి మేమును మీతో అయోధ్యకు వచ్చుటకై కుతూహలపడుతున్నాం పూజ్యుడవైన నీవు నీ వెంట గొని పొమ్ము అక్కడికి చేరిన తరువాత పౌరులకును జానపదులకును ఏమాత్రము ఇబ్బంది కలగకుండా వనములలో నగరములలో సంచరిస్తాం రాజకుమార నదీ సముద్రజలములతో క్షీరాదులతో వేదఘోషలతో నీవు పడ్డాభిషుక్తుడవ అవుచున్నప్పుడు చూచి పరమానంద మగుతాము కౌసల్యామాతకు ప్రణమిల్లి మీ అందరి నుండి సెలవు గైకొని తిరిగి శీఘ్రంగా మా గృహములకు చేరతామన్నారు ఏముక్తస్థు ధర్మాత్మా వానరస్వ విభీషణై అబ్రవీత్ రాఘవ శ్రీమాన్స సుగ్రీవ విభీషణ ప్రియాత్ ప్రియతరం లబ్ధం యదహం స సుహృజ్జన సహిత ప్రీతి పురీంగిప్రమాహసుగ్రీవ విమానం వానరై సహ్యాహ సామాచ్యోరాక్షసేంద్ర విభీషణ తుష్పకం దివ్యం సుగ్రీవస్స సేనయ అధ్యారోహ్వరం శీఘ్రం సామాచ్య విభీషణ వాళ్ళందరిలా విన్నవించుకున్న తర్వాత శ్రీరాముడు అన్నాడు మిత్రులారా యుద్ధమున రావణుని జయించి నేను నా ధర్మపత్నియగు సీతాసాధ్విని పొందుట ఎంతో ప్రీతిని కూర్చడి విషయం వనవాస దీక్షను ముగించుకుని సకాలంలో భరతుని దర్శించుట అంతకంటే నువ్వు ప్రీతికరము సహృదయులైన మీ అందరితో గూడి అయోధ్యలో అడుగుడుట వీటి కంటే నువ్వు ప్రియాతి ప్రియము వానరేంద్ర ఓ సుగ్రీవా వానరులతో గూడి శీఘ్రంగా విమానం ఎక్కేసాయి విభీషణ నీవును నీ అమాచ్యులతో గూడి వెంటనే విమానమును అధిరోహింపుము అనేశాడు తేష్వాఢేషు సర్వేషు కౌబేరం పరమాసనం రాఘవేణాభ్యనుతపాత విహాయసం జయౌ తేన విమాన హంసయుక్న భాస్వత ప్రహృష్ట ప్రతీత భవ రామకేరవత్ తే సే వానరా హృష్ట రాక్షసాచ మహాబలాసుఖం అసంబాధం దివ్యే తస్మిన్ తస్మిపాశన్ తన సేనలతో కూడి సుగ్రీవుడును అమాత్య సహితంగా విభీషణుడును శీఘ్రంగా పయనించడి దివ్యమైన ఆ పుష్పక విమానమును త్వర త్వరగా ఎక్కేశారు శ్రేష్టమైన ఆసనము గల ఆ కుబేరుని విమానమునందు వారందరూ ఆసీనులై వెంటనే శ్రీరాముని అనుమతితో అది ఆకాశమునకు ఎగిరిపోయింది హంచల ప్రతిమలతో అలరారుచున్న ఆ విమానమునందు బయలుదేరి అందరి ప్రశంసలను అందుకొనుచూ శ్రీరాముడు సంతోషంతో కుబేరుని వలె భాసిల్లాడు మహాబలశాలులైన వానర భల్లూకాతులు రాక్షసులు అందరూ విశాలమైన ఆ దివ్య విమానమురందు ఎట్టి అసౌకర్యము లేకుండా హాయిగా శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే పంచవింశ అనుజ్ఞాతం తురాణ తద్విమానం అనుత్తమం ఉత్పపాత మహామేఘ శ్వసనేనోద్ధతో యథా పాతయత్వా తతశ్చక్షుస్సర్వతో రఘునందన అబ్రవీన్ మైథిలీం సీతాం రామ శశి శశినివారనాం శ్రీరాముని అనుమతితో దివ్యమైన పుష్పక విమానము గాలిచే గురగొట్టబడిన మేఘం వలె పైకి లేచింది అలా బయలుదేరగానే శ్రీరాముడు భూమివైపు తన చూపులను ప్రసరింపజేస్తూ చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల జానకీదేవితో ఇలా అన్నాడు కైలాస శిఖరాకారే త్రికూట శిఖరే స్థితాం లంకాం ఇచ్చస్వ వైదేహీ నిర్భీ విశ్వకర్మణ ఎయోధనం పశ్య మాంసోణమం హరీణం రాక్షసీతేజసనం మహత్ అత్ర దత్తవరశ్చేతే ప్రమాథి రాక్షసేష్ర తవ హేతోర్విషాక్షీ రావణో నిహతో మయా కుంభకర్ణొోత్ర నిహత ప్రశస్త నిషాచర ధూమ్రాక్షా నిహతోర్ వానరేణ హనుమత విద్యున్మాళీహతాత్రుషేణ మహాత్మనా లక్ష్మణేంద్రజిచ్చాత్ర రామని రణే అంగదేనా నిహతో వికటో నామ రాక్షస విరూపాశ్చ దుర్ధర్షో మహాపార్శ మహోదరౌ అకంపనశ్చ నిహతో బలినోన్యే బలినోన్యచ రాక్షసా అత్రమోదరీ నామ భార్యా పర్యదేవ పత్నీనాం సహస్రేణ సాహస్రేణ పరివారిత సీతాదేవికి చెప్తూ వచ్చాడు శ్రీరాముడు ఎక్కడెక్కడ ఏం జరిగింది వైదేహీదివో కైలాస శిఖరం వలె ఒప్పుచున్న ఈ త్రికూట పర్వతంపై గల లంకా నగరమును గమనింపు ఇది విశ్వకర్మ చే నిర్మితమైనది ఇంకా మాంసఖండములతో రక్త ప్రవాహములతో బురదగట్టియున్న ఈ యుద్ధభూమిని చూడు ఇక్కడ పెక్కుమంది వానర వీరులు రాష్ట్ర సయోధులు సంహరింపబడ్డారు ఓ విశాలాక్షి బ్రహ్మ నుండి వరములను పొంది హింసా ప్రవృత్తితో రావణుడు లోకకంఠకుడయ్యాడు క్రూరాత్ముడైన రాక్షసరాజుని అపహరించినందువలన నాచే నిహతుడై ఇక్కడ బూడిదయ్యి పడి ఉన్నాడు చూడు చూడండి ఇదొక ఒక ఎవిడెన్స్ ఏమిట్రా అంటే రావణ కాష్టం అలా కాలుతూనే ఉంటుంది అని ఒక గాథ ఒక కథ కల్పితమైనది అదేమీ లేదండి రావణాసురుడి కాష్టం ఆ రోజే కాలిపోయింది దానికి ఇక్కడ నిదర్శనంచు శ్రీరాముడే చెప్తున్నాడు ఇదిగో బూడిదై పడి ఉన్నాడు చూసుకో అని నేను రావణుడి సోదరుడైన కుంభకర్ణుని ఇచ్చటనే చంపాను నిశాచరుడైన ప్రహస్తుడు కూడా ఇచ్చటనే నీరుని సంహరింపబడ్డాడు ధూమ్రాక్షుడు ఈ రణభూమి ఎందే వానరోత్తముడైన హనుమంతుని చేతిలో నిహతుడయ్యాడు మహాత్ముడైన సుషేషణుడను కపివరుడు విధున్ విద్యున్మాలి అను రక్కసుని ఇక్కడే హతమార్చాడు లక్ష్మణుడు రావణుని కుమారుడుకు ఇంద్రజిత్తును ఈ రణభూమి అందే వధించాడు వెకటాసురుడు అంగదుని చేతిలో ఇక్కడే మట్టి గరిచాడు దుర్ధర్షుడైన విరూపాక్షుడు మహాపార్షుడు మహోదరుడు అకంపనుడు ఇంకను బలశాలుడైన పెక్కుమంది రాక్షస యోధులు రణభూమికి ఇచ్చడనే బలి అయినారు రావణుని పట్టపురాణి అయిన మండోదరి వేల సహతులతో గూడి అతని భర్త మృతికై కన్నీరుగా అర్చుచూయి విలవిలలాడినది ఈ ప్రదేశముననే ఏదత్తు దృశ్యతే దీర్ఘం యత్ర సాగర ఉత్త రాత్రి ముషిత వయమ్ ఎష సేతుర్మయా సాగరే సలిలార్ణవే తవ హేతుర్విషాచీ నళసేతు పశ్చరమక్షోభ్యం వైదేహీ వరుణాం అపారం అభిగర్జంతం శంకుశుక్తినిషేవితం హిరణ్యనాభం శైలేంద్రం కాంచం పశ్యమైథిలి విశ్రమాధం హనుమతో భిత్ సాగరముత్థితం ఏతత్ కు సముద్రస్కంధావారనివేశనం ఏతత్తు దృశ్యతే తీర్థం సాగరస్ మహాత్మన సేతుబంధ్య కీర్తిఖ్యాతలక్యేనా పూజత్ పవిత్రం పరమం మహాపాతకనాశనం అత్ర పూర్వ మహాదేవం అకరోత్ ప్రభు అత్ర రాక్షసరాజోయ ఆజగామవిభీషణ ఏషా సా దృశ్యతే సీత కిచ్కింధ పురీ సుగ్రీవశ్చురీర వాలీమయా హత సుందరి ఇదిగో ఈ సముద్ర తీరం వైపు చూడు మహాసాగరమును దాటిన బిమ్మట రాత్రి చెటనే మేము అపార జలములతో నిండిన ఈ మహాసముద్రం మీద ఈ సేతువును మేమే నిర్మించాము నీ నిమిత్తముగా నా ఆదేశానుసారం నలుడు అను కపివరుని పర్యవేక్షణలో వానరోత్తములు దీనిని నిర్మించారు వైదేహి జలనిధి అయిన అపారముగు ఈ సముద్రమును చూడు దీనిని క్షోభింపజేయ జాలరు ఉవ్వెత్తుగా ఎగిరిపడుచున్న తరంగముల ఘోషలను విను శంఖములకు ముచ్చపు చిప్పలకు ఇది నెలవు మైథిలీ ఇదిగో హిరణ్యనాభము అని పేరుగల ఈ మైనాక పర్వతమును చూడు ఇది బంగారు కాంతులీనుచున్నది హనుమంతుడు నిన్ను అన్వేషించుటకై సముద్రమును లంఘించున్నప్పుడు ఆ మారుతికి విశ్రాంతిని కూర్చుటకై ఈ శైలము సముద్ర గర్భమును చీల్చుకుని బయటికి వచ్చింది ఇది సముద్ర మధ్య భాగమున సేతువు మీద సేన విడిది చేసిన భాగము ఈ ప్రదేశము మహిమాన్వితమైన సాగరము యొక్క ఉత్తర తీరము దీనిని సేతుబంధము అని పిలుస్తారు సేతు నిర్మాణము ఇక్కడి నుండే ప్రారంభమైనది ఇది ఒక మహాపుణ్యక్షేత్రము దీనిని దర్శించిన వారి సమస్త పాపములను నశించును పూర్వము ఈ పవిత్ర ప్రదేశమునందే పరమశివుడు నన్ను అనుగ్రహించాడు రాక్షసరాజేన ఈ విభీషణుడు నన్ను సరళుదొచ్చినదియు ఇక్కడనే సీత ఇదిగో చిత్ర విచిత్రములైన వనములతో కనబడుచున్నదే కిష్కింధా నగరము రమ్యమైన ఈ పురము సుగ్రీవునిది నేను వాలిని వధించినది ఇక్కడనే అన్నాడు ఇక్కడ మీ అందరికీ ఒక సందేహం కలుగుతుంది రావణ సంహారం జరిగిన తరువాత సముద్ర తీరంలో సేతుబంధం ప్రారంభమైన చోట దోష నివృత్తి కోసం శ్రీరామచంద్ర ప్రభువు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని తద్వారా ఆ దోషం నుంచి అతను విముక్తుడైనాడని చెప్పి పురాణాల్లో చెబుతారు వాల్మీకి రామాయణంలో అలాంటిది ఏమీ లేదు వెనక్కి వెళ్తూ పుష్పక విమానంలోంచి కింద కనిపిస్తున్న శివాలయాన్ని చూపించి మహాదేవుడు నన్ను ఇక్కడ అనుగ్రహించాడు ఆయనకి పూజ చేసుకుని సేతుబంధం మొదలుపెట్టానన్నాడు ఆయన వాస్తవం ఏమిటంటే సేతుబంధేతు రామేశం అన్నది ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధికెక్కిన ఒక మాట అఫ్కోర్స్ ఆ శ్లోకం తర్వాత వచ్చిన శ్లోకం కానీ రామేశ్వరంలో ఉన్న శివలింగం శివక్షేత్రం జ్యోతిర్లింగం శ్రీరాముడి కంటే పాతది ఇట్ వాస్ ప్రీ ఎగ్జిస్టింగ్ దేర్ అయితే శ్రీరాముడు మరి చూపించేటప్పుడు సేతుబంధ ఇతిఖ్యాంతం అభిపూజితం అంటున్నాడు కదా మరి అప్పటికీ ఆ పేరు ఎలా వచ్చేసింది అని మీరు అడగచ్చు అక్కడ జాగ్రఫీ కొద్దిగా గమనించండి శివుడి క్షేత్రాలు అనేకాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది ఆ విధంగా ఆ జ్యోతిర్లింగాన్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది ఇక్కడ ఏం చెప్పారు అంటే ఒక ల్యాండ్ మాస్ ఈ రామేశ్వరం ప్రాంతం నుండి లంక వైపుకు ఒక తోకలాగా అలా ఏర్పడి ఉంటుంది అది న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఏర్పడి ఉన్న ఒక సేతువు అంటే నాట్ ద కంప్లీట్ బ్రిడ్జ్ శ్రీరాముడు కట్టించిన భారతి ఆ ల్యాండ్ మాస్ విడిపోయి ఉన్న ప్రాంతంలో కట్టించాడు అంచేత ఏదైతే ఆ భూమండలం ఆ భూమి అలాగా కలుపుతున్నట్టుగా ఉంటుందో లంకనీను భరతభూమిని దానిని ప్రకృతి సహజంగానే సేతుబంధం అని పిలిచారు ఆ రోజుల్లో అంచేత ఆ క్షేత్రానికి సేతుబంధం అన్న పేరు ఉన్నది ఇది విషయం అక్కడ మహాదేవుణ్ణి పూజించి ఆయన అనుగ్రహం పొంది మానవుడు నిర్మించే సేతువును సేతువును శ్రీరాముడు నిర్మింపజేశాడు ఇది అక్కడ విషయం ఆ తరువాత సేతుబంధేతు రామేశం అన్న పేరు అది ప్రాచుర్యంలోకి వచ్చింది సేతుబంధం అన్నది రెండో విధంగా కూడా అది ఖ్యాతి చెందింది కానీ ఒరిజినల్గా సేతుబంధం అంటే ఇట్ రిప్రజెంట్స్ ది ల్యాండ్ మాస్ బిట్వీన్ లంక అండ్ ఇట్స్ ఎ స్ట్రైట్ యాక్చువల్లీ ఎస్టిఆర్ఏఐటి అని స్ట్రైట్ దానిని అన్నమాట కొన్ని పురాణాల్లో ఈ సేతుబంధం ప్రారంభించే ముందర శివలింగ ప్రతిష్ట జరిగింది అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ కూర్మ పురాణం ఇది ఎలా ఉంటుంది అంటే అలా నేను శివలింగ ప్రతిష్ట చేశాను అని ఆయన ఇక్కడ చెప్పకపోయినా అత్ర పూర్వం మహాదేవ ప్రసాదం అకరోత్ ప్రభు అన్నమాట క్లియర్గా చెప్పాడు అంటే ఏంటంటే త్రైలోక్యనాభిపూజితం అభిపూజితం ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం అని చెప్పాడు అంచేత శ్రీరాముడి కంటే పూర్వం ఉన్న ఒక గొప్ప క్షేత్రం అది తరువాత శ్రీరాముడి వలన అది రామేశ్వరంగా ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కింది అది జ్యోతిర్లింగం అన్నమాట మరి శివలింగ ప్రతిష్ట అనేది అనేది అసలు ఉన్నదా లేదా అఫ్కోర్స్ ఇక్కడ కావ్యంలో చెప్పలేదు కానీ ఆచారం ఎలాంటిది అంటే గొప్ప వాళ్ళు కానీ ముఖ్యంగా రాజులు మహారాజులు క్షత్రియులు ఎవరైతే ఏ శివక్షేత్రానికి వెళ్ళినా ఆ శివాలయానికి ఈశాన్య భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అంచేత మీరు చూడండి ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ ఫలానా వాళ్ళు ప్రతిష్ఠించింది ఇది ఒక పాండవులు ప్రతిష్ఠించింది ఇది 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 ఇలా చెబుతారు ఎందుకని అంటే కారణం అది అదొక ఆచారం ఉన్నది ఆ క్రమంలో శ్రీరాముడు కూడా ఈ శివక్షేత్రంలో శివుణ్ణి అర్చించుకుంటూ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉండవచ్చును కానీ ఏదైతే అక్కడ మూల విరాట్ ఉన్నాడో శివలింగం ఉన్నదో అది శ్రీరాముడు ప్రతిష్ఠించింది కాదు అని దీన్ని బట్టి తెలుస్తుంది తర్వాత ఎన్నో కథలు ఉన్నాయి రాజనేయుడు కాశీ వెళ్ళాడు అక్కడి నుంచి శివలింగం తెచ్చి తేవడంలో ఆలస్యం అయింది కాబట్టి ముందరే పెట్టేసరికి ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరిగిపోయేసరికి ఇక్కడ చాలా అని చాలా బాధపడ్డాడని చెప్పేసి మరలా ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడని చాలా చెబుతారు అక్కడ రామేశ్వరంలో శివాలయానికి ఈశాన్య భాగంలో ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఒక శివలింగం ప్రతిష్ట కనిపిస్తూ ఉంటుంది ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ ఈస్ ది శివలింగ విచ్ శ్రీరామ శ్రీరాముడు వాస్తవంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇది అయి ఉంటుంది అని ఒక ఆలోచన కూడా ఉంటుంది అదృష్టాపురీం సీత కిష్కింధాం వాలిపాలితాం అబ్రవీద్ ప్రసృతం వాక్యం రాముం ప్రణయసాధ్వసా సుగ్రీవ ప్రియభార్యాభి తారా ప్రముఖతో నృపా అన్యషాం వానరేంద్రాం స్త్రీభరివృతాభిషం గంతుమిే సహ అయోధ్యాం రాజధానిం త్వయా న పూర్వం వాలి పాలించిన కిష్కింధానగరం విమానమునందుండియే చూచిన పింబట సీతాదేవి ప్రేమాతిరేకంతో వినయపూర్వకంగా శ్రీరాముని ప్రార్థించింది స్వామి సుగ్రీవుని పోషణలోనున్న తారా రుమాది అంతఃపుర స్త్రీలతోనూ ఇతర వానర ప్రముఖుల పత్నులతోనూ గూడి మనం రాజధాని అయిన అయోధ్య నగరానికి వెళ్ళవలేను నా కోరిక కొంతమంది అడుగుతారు తార గురించి రుమా గురించి సీతకి ఎలా తెలిసాయి ఇవన్నీ అవునండి ఇప్పుడు ఒక రాత్రి విశ్రాంతి తీసుకున్నారు శిబిరంలో లంకలో ఆ రాత్రి చేసేందుకేముంటుంది ఇవన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది కథలో అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కో కథ చెప్పుంటారు వాళ్ళందరినీ తీసుకువెళ్తాము తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ కోరింది ఏ ముక్తోధ వైదేహ్య రాఘవ ప్రత్యువాచతాం కిష్కింధాం ప్రాప్య సంస్థాప్య రాఘవ విమానం ప్రేక్ష్య సుగ్రీవం వాక్యమేత వాక్యమేతవాచ బ్రూహి వానర శార్దూల సర్వాన్ వానర పొంగవాన్ స్వదార హయోధ్యాం యాంతు సీతయా తధాత్వీ సహ మహాబల అభిత్వరస్వ సుగ్రీవ గక్షామ ప్లవగేశ్వర అలాగే కానీ అన్నాడు శ్రీరాముడు వెంటనే కిష్కింద దగ్గర ఆపారు విమానాన్ని సుగ్రీవుడి వైపు చూసి ఇలా అన్నాడు వానరోత్తమ ఈ కపివరులందరూ తమ భార్యలను తీసుకుని సీతాదేవి వెంట రావాల్సిందిగా చెప్పండి ఆ విధంగానే నీవును త్వర త్వరగా నీ స్త్రీలను అందరినీ తీసుకుని రా శీఘ్రంగా అయోధ్యకు వెళదామన్నాడు ఏముక్త సుగ్రీవో రాతేజస వానరాధిపతిశ్రీమాంతైశ్చర్వైస్ సమాృత ప్రవిశ్యాంతఃపురం శీఘ్రం తారాముద్వీక్ష ప్రియే ం సహనారీభ వానరాం మహాత్మనాం రాఘవేణాభ్యను మైథిలీ ప్రియకామ్యయా త్వం అభిగక్ష్యామో గృహ్య వానరయోషి అయోధ్యా దర్శయ్యా సర్వా దశరథ స్త్రియ మహాతేజస్వ శ్రీరాముడు ఇలా సూచించిన వెంటనే శుభలక్షణ సంపన్నుడు వానరరాజు అయిన సుగ్రీవుడు వానరులందరితో వెళ్లాడు వెళ్ళాడు ప్రవేశించి ఇలా అన్నాడు తారతో ప్రియా సీతాదేవి కోరిక మేరకు శ్రీరాముడు మహాత్ములైన వానరుల యొక్క పత్నులతో కూడి నీవు అయోధ్యను దర్శించుటకు అనుమతించను అంచేత త్వర త్వరగా సిద్ధం కమ్ము వానర కూడి మనం శీఘ్రంగా అయోధ్యకు వెళ్లి దశరథ మహారాజు యొక్క పత్నులను దర్శించము అన్నాడు सुग्रीवे स्वजश्रुत्वा तारा सर्वांगशोभना आहुया च प्रविश सर्व वानराणाम् तु योषितः सुग्रीवेणा भनुज्ञाता गन्तुं सर्वेष्च वानरैः मम चापि प्रियं कार्यं अयोध्या दर्शनेन च ప్రవేశం చాపి రామస్య పౌరజానపదైస్ సహ విభూతిం చేప సర్వాసాం స్త్రీణం చ సర్వాంగ సుందరి అయిన సుగ్రీవుని వచనములను విన్నంతనే వానర స్త్రీలను అందరినీ పిలిచిలా అన్నది అందరం సమస్త వానరులతో కూడి అయోధ్యకు వెళ్ళుటకు మహారాజైన సుగ్రీవుని ఆజ్ఞ అయినది నేను అయోధ్యను దర్శించుటై ముచ్చటపడుతున్నాను కూడి శ్రీరాముడు అయోధ్యలో ప్రవేశించు దృశ్యమును దశరథ మహారాజు యొక్క అంతఃపుర స్త్రీల వైభవమును మనందరం దర్శిద్దామంది తారయా చాభ్యనుజ్ఞాతర్వానరయోషిత నైపథ్యం విధి పూర్వేణ చాపి ప్రదక్షిణం అధ్యారోహన్ విమానం తత్సీతర్శనకాంక్షయా తావి సహోథితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవ ఋష్యమూక సమీపే వైదేహీం పునరబ్రవీత్ తారైలా ఆదేశించిన వెంటనే వానరస్త్రీ లల్లరును యథావిధిగా అలంకరించుకుని విమానం కడకేగి దానికి ప్రదక్షిణం చేశారు అబ్బా చాలా ఫాస్ట్గా తయారయ్యారు బాగానే ఉంది తరువాత సీతను ఉపలాట పడుచు వారు త్వర త్వరగా విమానం ఎక్కారు వెంటనే వారందరితో గూడి పుష్ప విమానము ఆకాశమునకు ఎగిరింది అది పర్వత సమీపమునకు చేరుటను చూచి శ్రీరామచంద్ర ప్రభు మరల సీతతో ఇలా అన్నాడు సౌ మహాన్ సీతే స విద్యుదివతో ఋష్యమూకో గిరిశ్రేష్ఠ కంచనైర్ధా అత్రాహం వానరేంద్రేణ సుగ్రీవేణ సమాగత సమయశ్చీతే వధార్థం వాలినోమయ ఏషా సా దృశ్యతే పంపా నళిని చిత్రకాననా త్వయా విహీనో యత్రాహం విలలాప సదుత్యా స్థిరే మయా దృష్టా శబరి ధర్మచారిణి అత్ర యోజనబాహుశ్చకబంధో నిహతో మయా సీత ఈ కనబడుతోందే ఋష్యము కమహాగిరి బంగాడు ధాతువులతో వర్ధిల్లుచున్న ఈ శ్రేష్ట పర్వతము విద్యుత్కాంతులతో మెరయుచున్న మేఘమును తలపింపజేయుచున్నది నేను సుగ్రీవుని ఇక్కడే ఈ గిరిపైన నే వాలిని వధించుటకై నేను ప్రతిజ్ఞ చేశాను చుట్టును చిత్రములైన ఈ పంపా సరస్సును తిలకింపు నీ ఎడబాటు గురియైన గురి అయిన నేను దుఃఖితుడనై ఎంతో విలపించాను ఈ పంపా సరోవర తీరమునందే ధర్మాత్మురాయ ధర్మాత్పురాలైన శబరిని చూశాను దీని దగ్గరే ఒక యోజనము పొడవైన బాహువులు గల కబంధుణ్ణి పరిమార్చాను దృశ్యతేజధనస్థానే సీతే శ్రీమాన్ వనస్పతి యత్ర యుద్ధం మహద్వృత్తం తన तब हेतुर्लालासिनी रावणस्शाच महात्मन खरश्च निहतूषण निपातिशिरा महवीय मै बाणेर रज... जिग्माश्रम पदमस्माकर्णिनी पर्णशाला तथा चिंत्रा दृश्यते शुभदर्शनाक्षसेंेन्द्रेन रावणेन धृता बलाट् गोदावरी रम्या प्रसन्न सली अगस्तमोष दृश्यते पश्चिमैथि దీపశ్చైవాశ్రమోేషిష్ట మహాత్మన వైదేహి దృశ్యతే చాత్ర శరభంగాశ్రమో మహాన్ ఉపయాత మహాన్ుపయాత సహస్రా చక్రపురందర దేశే మహాకాయో విరాతో నిహతో మయా జానకి ఈ జనస్థానమునందు జటాయువు నివసించిన ఈ వటవృక్షమును చూడు దుష్టుడైన రావణుని నుండి నిన్ను రక్షించుటకై మహాత్ముడైన జటాయువు ఆ రాక్షసునుతో ఘోరంగా పోరాడినదిక్కడే ఈ జనస్థానమునందే మహావీరులైన ఖరదూషణులను త్రిశురుని సూటిగా వెళ్ళు పదునైన నా బాణములకు బలి ఇచ్చాను సుందరి మనం నివసించిన పంచవటి అను ఆశ్రమం ఇదిగో చూడముచ్చటగా ఉన్నది ఈ పన్నశాలను ఒక్కసారి చూడు రాక్షసరాజైన రావణుడు బలాత్కారంగా నిన్ను అపహరించింది ఇక్కడే నిర్మల జలములతో నిండి మనోహరంగా నున్న శుభప్రదయకు ఈ గోదావరిని చూడు మైథిలి ఆ కనబడుచున్న అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూడు ఇదిగో ఈ ప్రదేశమున విలసులుచున్న మహాత్ముడైన సుతీష్ణ మహాముని యొక్క ఆశ్రమాన్ని కూడా చూడు వైదేహి ఇక్కడ కనిపిస్తున్న ఈ మహాశ్రమము శరభంగ మహామునిది సహస్రాక్షుడైన దేవేంద్రుడు ఆ మునికడకు వచ్చినప్పుడు దూరము నుండియే అతని నేను చూశాను ఈ ప్రదేశమునందే మహాకాయుడకు విరాధుణ్ణి నేను చంపాను ఏతే హితాపృశ్యంతేదనుమత్యమే

శృంగివీరపురం తుహోయత్ర సమాగత తనుమధ్య ఈ తాపస ఆశ్రమములను చూడు సూర్యకాంతులతో తేజరిల్లెడి కులపతి అత్రి మహర్షిని దర్శించినది ఇక్కడే మనం మహాతపస్విని ధర్మాత్మురాలు అయిన అనసూయాదేవిని దర్శించినీవు ఆమె ఆశీస్సులను పొందినది కూడా ఇక్కడే సుందరి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే చిత్రకూట పర్వతము మనం ఈ మహాగిరి యందున్నప్పుడే భరతుడు మన కడుకు వచ్చి అన్నా కోసల రాజ్యాధికారమును చేపట్టుము అని ప్రార్థించాడు మనకు కొంచెం దూరమున కనబడుతోందే యమునా నది దాని ఉభయ తీరములనూ చిత్ర విచిత్రముగానున్న వృక్షవనములు చూడముచ్చటగానున్నాయి ఇది మహాతపశ్శాలి అయిన భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమము దీనిని మనం ఇదివరలో చూశాము శుభాంగి ముల్లోకముల యందును ప్రవహించుచూ త్రిపథగా వాసికెక్కిన ఈ గంగానదిని దర్శింపు ఇతడి వృక్షములు అన్నియును చక్కగా వికసించిన పువ్వులతో కనువిందు గావించుచున్నవి ఆ వృక్షములపై కుప్పలు తెప్పలుగా చేరిన పక్షుల యొక్క కలకలారావములు విన్నసొంపుగా ఉన్నాయి ఇదిగో ఇది శృంగిబేరిపుర శృంగిబేరపురము పరమభక్తుడైన గుహుడు మరొక సేవలు నొచ్చినది ఏషాసాదృశ్యతే ఏషా సాదృశ్యతే సీతే సరయూర్యూపమాలిని నానా సంప్రపుష్పిత సంప్రపుష్తకాననా ఏషా రాజధాని దృశ్యతయోధ్యా అయోధ్యా ప్రణామం పునరాగత మన పూర్వులైన ఇష్వాఘువంశ ప్రభువులు అనర్చిన యజ్ఞములకు చిహ్నములకు యూపస్తంభములతో విలసిల్లుచున్న ఈ సరయూ నదిని తిలకింపు ఈ నదీ తీరము ఈ నదీ తీరములయందు వందల కొలదిగా గల వివిధములగు వృక్షములన్నీయును బాగా వికసించిన పుష్పములతో దర్శనీయములుగా ఉన్న ఈ వైదేహి అదిగో అల్లంత దూరాన కనపడుచున్నదే అది మా తండ్రి గారి రాజధాని యగు అయోధ్య మనము తిరిగి వచ్చిన ఈ శుభ సమయమున ఆ అయోధ్యా దేవికి నమస్కరింపు అన్నాడు తతస్తే వానరా సర్వే రాక్షసష్ట విభీషణ ఉత్పత్తిపత్తి దృశ్యస్తాం పురీం శుభదర్శనం పాండురహర్మ్యమాలి విశాలం గజవాతిశం పురీంధ్యాద ప్లవంగమా పురీంహేంద్రశ్చామరావతి అంతట సుగ్రీవాది వానరోతములందరూనూ తన సచివాదులతో గూడిన విభీషణుడును దర్శనీయమై అద్భుతంగా ఉన్న ఆ అయోధ్యా నగరాన్ని విమానమునందుండియే నిక్కి నిక్కి చూశాట విశాలములైన కక్షలు గలిగి స్వచ్ఛమైన కాంతులతో ఒప్పుచున్న హర్మ్యములు గుంపులు గుంపులుగా చేరి ఉన్న గజములు అశ్వములు ఆ నగర శోభలను ఇన్వడింపజేయచు దాని ఔన్నత్యమును ప్రకటిస్తూ ఉన్నది అట్టి అయోధ్య నగర వైభవమును ఆ రాక్షసులు వానరులు అందరును దేవేంద్రుని అమరావతిని వలె ఆశ్చర్యానందములతో తనివిదీరా చూశారట అయోధ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి జీవితకాలంలో ఖచ్చితంగా దర్శించుకోవాల్సినది ఆ అయోధ్యకి శ్రీరాముడే నమస్కారం చేసుకుంటాడు అంత గొప్పది అయోధ్య ఇత్యాశ్య శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే షడ్విశతమ స్వర్గ పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప్య వందే నియతో మునిం సోపృష్ఠవాజ్జయినం భరద్వాజం తపోధనం శృణోషి తపోణోషి భగవాన్ సుభిక్షానామయం పురే కచ్చిచ్చయుక్ భరతో జీవన్యపి మాతర చైత్రశుద్ధ పంచమి నాడు పద్నాలుగు సంవత్సరముల దీక్షముయ్యబోచుండగా ఆనాడు శ్రీరాముడు భరద్వాజాశ్రమునకు చేరి వినయంతో ఆ మహామునికి నమస్కారం చేశాడు ఆ రఘురాముడు తపస్సంపన్నుడైన ఆ మహర్షికి ప్రణమిల్లిలా అన్నలా అడిగాడు పూజ్య మహాముని అయోధ్యా నగరమునందు ప్రజలెల్లరూ ఆరోగ్య భాగ్యములతో అన్న పానాది సమృద్ధితో వర్ధిల్లుచున్నట్లు మీరు వింటున్నారు కదా ఏమి రావుడండి అయోధ్యకి పైనుంచి నమస్కారం చేసుకుని సీతారాములు భరద్వాశ్ర భరద్వాజముని ఆశ్రమానికి వచ్చాక అయోధ్య ప్రజలు ఆ ఆ అయోధ్యకి ఇమీడియట్గా సంపర్కం ఉన్నవాడు ఫస్ట్ కలిశాడు ఎవరయ్యా అంటే భరద్వాజముని ఆ ఫస్ట్ అకేజన్లోనే ప్రజలు ఎలా ఉన్నారు అన్నది అడిగాడు మీకు అయోధ్య కాండలో ఖచ్చిత సర్గలో భరతుడిని చూసి భరతుడు రాగానే ఫస్ట్ ఫస్ట్ ఈ క్వశ్చన్లే వేసుకుంటూ వచ్చాడు అంటే ప్రజల సంక్షేమం అన్నది ప్రాణాల కంటే మిన్నండి రాజు కంటే రా అది రాజు అంటే ప్రజల్ని ఎలా దొంగల దోపిడీ చేద్దామా అనుకోవడం అది వేరేది అది కాదది అది రాజధర్మం కానే కాదు ప్రజలు లేకుండా ఎక్కడి వాడండి రాజు ఇన్ని జరిగే జరిగా కూడా ఆయన అడిగింది ఏమిటా అంటే అయోధ్య నగరమునందు ప్రజలనూ ఆరోగ్య భాగ్యములతో అన్నపానాది సమృద్ధితో వర్ధిల్లుతున్నట్లు మీరు వింటున్నారు కదా తండ్రి వలే పాలిస్తాడంటే ఇదే మరి తల్లిదండ్రులు ఎంత వయసు మీద పడ్డా మనవాళ్ళు మిని మన కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నా కూడా అడిగే మొదటి ప్రశ్నల్లో ఏమిట్రా అంటే తిన్నారా అని అడుగుతారు భోజనం భోజనం చేశారయ్యా మీరు ఆ మాటే వస్తుంది వాళ్ళ దగ్గర ఇంకో మరొకటి రాదు అదండి రాజుగారంటే ఆరోగ్య భాగ్యములతో అన్నపానాది సమూర్తితో వర్ధిల్లుచున్నట్లు మీరు వింటున్నారు కదా భరతుడు రాజ్య పరిపాలనందు తత్పరుడై ప్రజల యోగక్షేమములను శ్రద్ధగా విచారిస్తున్నాడు కదా మా తల్లులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు కదా ఏమండి తల్లి అయిన కౌశల్యాదేవి ఎలా ఉంది ఆవిడ గురించి ఏమన్నా నీకు క్షేమ సమాచారాలు తెలుస్తున్నాయని మొదటి ప్రశ్నగా అడిగాడా లేదంటే చివరి ప్రశ్నగా అడిగాడు ముందర అడిగింది ప్రజల గురించి ఏముక్తస్సు రాణ భరద్వాజో మహాముని ప్రువాజ రఘుశ్రేష్టం ప్రహృష్టవత్ ప్రహదిగ్ధస్ భరతో జజలస్వాం ప్రతిచ్చతే సర్వం చ సర్వచం గృహే లాంపురాచీరవచనం ప్రవిశంతం మహావనం స్త్రీతృతీయం చ్యుతం కేవలం పదాతిం పదా త్యక్తస్వం పితుర్వచనకారిణం సర్వభోగై పరిత్యక్తం స్వర్గచ్యుతమివామరం దృష్వాదు కరుణాపూర్వం మమాసీత్ సమితింజయ కైకేయీ వచనేయుక్తం వన్యమూల ఫలాశీనం సర్వజ్ఞుడైన శ్రీరామచంద్రుడు తనను ఇట్ల అడుగుచున్నందులకు భరద్వాజ మహాముని చిరునవ్వు నవ్వుతూ సంతోషంతో ఇలా అన్నాడు ఓ రఘువరా భరతుడు జటాధారి దీక్షతో నీ రాకకై ఎదురు తెన్నులు చూస్తున్నాడు నీ పాదుకలను ముందుంచుకుని రాజ్య పరిపాలనగా విస్తున్నాడు అంతఃపురవాసులేగాక ప్రజలెల్లూ సుఖులే పూర్వము నీవు కేవలం తండ్రియాజ్ఞను పాటించుటకే ధర్మబద్ధుడవై రాజ్యాధికారమునకు దూరమై సర్వస్వమును త్యజించవు నారచీరలను ధరించి సీతాలక్ష్మణ సహితుడవై కాలి నడకతో ఇక్కడికి వచ్చావు యుద్ధ విజేత సమస్త భోగములను త్యజించి స్వర్గము నుండి దిగివచ్చిన దేవత వలె నిన్ను చూచి అప్పుడు నేను మిగుల బాధపడ్డాను కైకే వచనములకు కట్టుబడి వనములలో లభించిడి కందమూల ఫలములను స్వీకరించు వనవాస దీక్షను గడిపావు సాంప్రతం సుసమృద్ధార్థం సమిత్రగణ బాంధవం సమీక్ష విజితరిం థా మమ ప్రీతిరనుతమదుఃఖం తే విదితం మమ రాఘవ యత్ విపులం ప్రాప్తం జనస్థానవధాదికం బ్రాహ్మణార్థే నియుక్త రక్షితుపసం రావిన హృతా భార్యా బహువేయం అనిందిత మారీచదర్శనం కబంధ దర్శనం చేవ పంపాభిగమనం తగ్రీవేణతే సఖ్యం జచ్చ వాలీ హతస్త్ వైరిగణములను జయించి కృతకృత్యుడవై బంధుమిత్రులతో గూడి ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన నిన్ను గాంచి నేను పరమ నైతిని రఘువీరా వనవాసము సమయమున నీవు పొందిన సుఖదుఃఖములను అన్నింటినీ నా తమ ప్రభావమున నేనెరుగుదును జనస్థానమునందు మహర్షులను రక్షించుటకై మాట ఇచ్చి కరధూషణాదులను హతమార్చి అచ్చటి తాపసుల బాధలను తొలగించావు మారీచుడు లేడి రూపంలో వచ్చినప్పుడు ఆ మాయాహరిణమును చూచి సీతాదేవి ముచ్చటపడింది అనంతరము నీవు ఆశ్రమమున లేకుండుటను గమనించి దుష్టరావణుడు సాధుజేయనని భార్యను అపహరించాడు ఆమెకై అన్వేషించుచున్నప్పుడు త్రోవలో మీకు అడ్డము వచ్చిన కబంధుని అతమార్చావు క్రమంగా పంపాతీరమునకు చేరావు అనన్యభక్తురాలైన శబరికి దర్శనమిచ్చిన పిమ్మట సుగ్రీవునితో మైత్రిని నెర వాలిని వాలి నిహతుని గావించి కిష్కింధకు సుగ్రీవుని రాజును చేశావు మార్గణం చైవ వైదేహ్యాక్రమవాతాత్మజ విజిత వైదైహ్యాం నలసేతుర్యతాదీపి ప్రహృష్టైర్హరియూధవై సపుత్ర బాంధవాచ వాహన యథా వినిహత్యే రావణో దేవకంట్క సమాగమస్చిదశ్చే వరవ మమైతద్విదిత తపసా ధర్మవత్సలా సీతన్వేషణకై వానరు నరుదిక్కులుకును వెళ్ళరు మారుతి అద్భుత కృత్యములను లంకలో లంకలోనున్న సీతాదేవి జాడను తెలుసుకుని వచ్చి అతడు నీకు ఊరట కూర్చాడు తరువాత నీవు వానరుల సహకారంతో నలుని పర్యవేక్షణమున సేతును నిర్మింపజేశావు సమరోత్సాహంతో నున్న వానర యోధులు లంకను పూర్తిగా దహించివేశారు దేవకంటకుడైన రావణుని అతని పుత్రులను బంధువులను అమాచ్యులను అతని చతురంగ బలములను వాహనములను నెలగూల్చావు దేవతలు నిన్ను దర్శించి నీకు వరములను ఇచ్చారు ధర్మాత్మ ఈ విషయం ను నేను నా తమః ప్రభావం నెరుంగును అన్నాడు అహమప్యత్రతే దద్మి వరం శస్త్రమృతం వర అర్ఘ్యం మజ్జగృహాణేదం అయోధ్యాోగమిష్యసి తస్ తిరస వాక్యం ప్రతిగృహ్య నృపాత్మజ బాఢమిచ్చే సంహృష్టో ధీమాన్ పరమయా చత అకాళే ఫలినో వృక్షా సర్వేచాపిస్రవాతకల్పాని బహూని విధాని మార్గే భగవన్ అయోధ్యాం ప్రతి శస్త్రధారులలో శ్రేష్ఠుడా నేను నేడు నీకు పరమ సంతోషంతో ఒక వరంనిస్తాను ముందుగా ఇప్పుడు అక్షపాద్యములను స్వీకరించు అయోధ్యకు రేపు వెళ్ళవచ్చును అంతటా శ్రీరాముడు హర్షముతో ఆ మహర్షి ఆజ్ఞను తలదాల్చి నాడు ఆయన వినర్చిన అతిథి సత్కారములను సాధారణంగా స్వీకరించాడు అనంతరం ఆ రాఘవుడు మహాముని ఇట్లు ప్రార్థించాడు ఎల్ల కాలములయందునూ వృక్షములు మధురస మధుర రసపూర్ణములైన ఫలములను ఇచ్చుచుండుగాక నేను అయోధ్యా మార్గమున పయనించుచున్నప్పుడు అమృతతుల్యములైన వివిధములకు ఫలములు కొల్లలుగా లభించుచుండుగాక అన్నాడు तथेतिति प्रतिज्ञाति वचनात् समरन्तरम् अभवन पादपास्थत्र स्वर्गपादपसन्निवहाः निष्फला पलिनस फलिनस शासन विपुष्पा पुष्पशालिनहा शुष्काः समग्रपत्रास्ते नगाश्चैव मधुश्रवाः सर्वतो योजना त्रिनिगच्छतां अभवनस्तदा तदा प्रकृष्टा प्रवगर्षभास्ते बहुनि दिव्यानि फलाणि चेव कामादुपाश्नन्ति सहस्रशक्ते उदानविताः स्वर्गजितो यथैव మహాతపస్వియు భరద్వాజ మహర్షి రఘురామునకు మాట ఇచ్చినంతనే చెట్లు అన్నయ్యును స్వర్గమునందలి దివ్య వలె మారిపోయెను పువ్వులు లేని వృక్షమును పుష్పములతో నిండారెను పండ్లు లేని చెట్లు ఫలభరితములయ్యను మోడువారిన చెట్లు అన్నియును పచ్చని ఆకులతో కళకళలాడాయి అలాగే తేనెలను స్రవింపజేసేటవి అక్కడ నుండి అయోధ్యకు వెళ్ళు మార్గమునకు ఇరువైపులయందును మూడు యోజనముల మేరకు ఇలాగే వృక్షములన్నయ్యను పుష్ప ఫల మధుర రసములతో నిండిపోయాయి ఆ ఫల వృక్షములను చూసి ఆ వానరోత్తములు ఎంతో సంతోషించారు వేలగొలదిగా ఉన్న ఆ కపివరులు సమృద్ధిగానున్న ఆ దివ్య ఫలములను తనివిదీర భక్షించారు तरवात वारूस्वर्गम वारी वाले हर्षंत तो पोंगीय श्रीमद्रायण श्री वालमीक आदि का्य युद्धकांडे सप्त सप्तरशतम सर्ग अयोध्या सलोक्य चिंतयामा स राघव चिंति हनुम्त मुच प्रबगोत्तम जानी कच्चि कुशलीजनो नृपतिमंदर श्रृंगिबीरपुरुम प्राप्त गुहम गहनगोचर నిషాదాధిపతి బ్రూహి కుశలం వచనాన్మో మాం కుశలినం అరోగం విగతజ్వరం భవిష్యతి గుహస్ ప్రీత సమమాత్మసమస్సా అయోధ్యాయాశ్చే మాగం ప్రవృత్తి భరతస్ నివేదిష్యతి ప్రీతో నిషాదాధిపతిర్గుహ రఘురాముడుకొంతతేరి పూచి అయోధ్యను కూర్చి క్షణకాలం ఆలోచించడం మొదలుపెట్టాడు ఒక నిర్ణయమునకు వచ్చిన పిమ్మట ఆ ప్రభువు కవివరుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు మారుతి తల్లులు మొదలగు వారి క్షేమ సమాచారములను తెలుసుకునిరా మొట్టమొదట నీవు శృంగిబేరపురమునకు వెళ్ళు వనసంచారి నిషాదరాజు అయిన గుహుని అక్కడ కలుసుకుని నేను అతని యోగక్షేమములను అడిగినట్లు చెప్పు అతడు నాకు గాఢమిత్రుడు అంతేకాదు ప్రాణతుల్యుడు అతడు నిశ్చింతగానున్న నా క్షేమ సమాచారములను ఆరోగ్య భాగ్యములను విన్నంతనే ఎంతో సంతోషపడతాడు తరువాత నిషాదప్రభువైన ఆ గుహుడు నీకు అతడి నుండి అయోధ్యా మార్గమును భరతుని సమాచారమును సంతోషంతో తెలుపుతాడు అన్నాడు భరతస్థుత్వ్య కుశలం వచనాన్ మమ సిద్ధార్థం శంసమాం తస్మై స్వార్యం సహలక్ష్మణం హరణం చాపి వైదేహ్య రావణేన బలీజస సుగ్రీవేణ సంసర్గం రణే

నీవు భరతుని సమీపమునకు వెళ్ళినప్పుడు నేను అతని క్షేమ సమాచారాలను అడిగినట్లు చెప్పు నేను సీతాలక్ష్మణ సహితుడనై దీక్షను పూర్తిగా ముగించుకొని క్షేమంగా తిరిగి వచ్చుచున్నట్లు వివరించు దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని పోవుట నేను సుగ్రీవుడితో మైత్రిని నెరపుట వారిని వధించుట వానరులు సీతాదేవి కొరకై వెతుకుట నీవు సమస్త నదులకు సంగమస్థానము అపారమైన జలములకు నిధియు అయిన సముద్రమును లంఘించి సీతజాడను కనుగొనుట నేను సాగర తీరమునకు చేరి సముద్రుని దర్శించుట సముద్రముపై సేతువును నిర్మించుట నేను రాముడిని హతమార్చుట బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వరుణుడు నాకు వరములను ప్రసాదించుట పరమేశ్వరుని అనుగ్రహము చే మా పితృవాదులైన దశరథ మహారాజును దర్శించుట రాక్షసరాజు అయిన విభీషణుడు వానరప్రభు అయిన సుగ్రీవుడు మొదలుగు ఆత్మీయులతో నేను అయోధ్య నగర సమీపమునకు చేరుట ఇలాంటివన్నీ విషయములను భరతునకు వివరింపుము అన్నాడు ఏతృత్వ యమాగారం భయతే

శ్రీరామచంద్ర ప్రభు లోకకంఠకులైన రావణాది శత్రువులను జయించి సాటి లేని కీర్తిపతిష్ఠులను పొందినాడు అన్ని విధములుగా కృతకృత్యుడై మహాబల పరాక్రమశాలులైన మిత్రులతో గూడి ఈ సమీపమునకు వచ్చియున్నాడు అని తెలుపు భరతుని స్వభావమును ముఖవైఖరిని చూపులను సంభాషణలను బట్టి అతని ఆంతర్యమును తదితర సమస్త విషయములను సమగ్రంగా గమనింపుము అన్నాడు సమృద్ధం హి హస్తరథ సంకులం పితృపైతామహం రాజ్యం కశ్చవరావర్తయేన్మనహ సంగత్యా భరతీమా రాజ్యాధీ చేయం భవత్ ప్రశాస్ వసు అఖిలాం రఘునందన బుద్ధి వ్యవసాయం చ వానరాపన్న దూరం యాతస్మ క్షిప్రం ఆగన్హసి ఎంతగా సుఖభోగము అనుభవించుజున్నను తరగిపోని సంపదలు గలది రథాష్ పదాతి బలములతో సురక్షితంగానున్నది వంశ పరంపరగా వచ్చినది అయిన మహారాజ్యము చేజిక్కినప్పుడు ఎవరు మనసు మారదు పద్నాలుగు సంవత్సరముల పర్యంతము రాజ్యాధికారమును అనుభవించుచున్న భరతుడు ఆ అధికారమునకు అర్రలు చాచుచున్ననో చున్నచో అతడు ఈ రాజ్యమును కాక అందులకు నాకెట్టి అభ్యంతరము లేదు నాకు ఆ రాజ్యంతో పని లేదు నేను ఎక్కడనైనాను తాపస జీవనమును కొనసాగిం కొనసాగింపగలను కపివర భరతుని ఆలోచనలను నిశ్చయమును తెలుసుకొని మేము ఈ ఆశ్రమం నుండి ఎక్కువ దూరము రాకముందే నీవు త్వరగా ఇక్కడికి తిరిగిరా అన్నాడు భరతుని హృదయము రాముడికి తెలియంది కాదు అయినను లోకరీతిని అనుసరించి రఘురాముడిలా పలికి ఉండవచ్చును అన్నది వ్యాఖ్యానం

కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే రాజధర్మం పాటించేటప్పుడు మామూలుగా ఏదైతే రొటీను ప్రోటోకాల్ ఉంటుందో అది పాటిస్తారు అక్కడ ఇమోషన్స్కి తాగుండదు ఆ విధంగా లౌకికంగా లౌక్యం ఎలా చేయాలో వ్యావహారికంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో టు రూల్ అవుట్ సర్టెన్ థింగ్స్ శ్రీరాముడిలా వ్యవహరించాడు వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని ఆదేశమును అందుకుని పిమ్మట మానవ రూపమును ధరించి త్వరత్వరగా అయోధ్యాభిముఖి అయోధ్యాభిముఖుడై బయలుదేరాడు మహాసర్పమును అడుపుతో పట్టుకొనదలిచిన గరుత్మంతుని వలె రివ్వును పైకి ఎగిరాడు గంగా యమునుల మధ్య భాగమును దాటి పక్షుల సంచారమునకు నిలవైన వాయుమార్గమును సాగి శృంగిపేరపురమును చేరిన వెంటనే మహావీరుడు గుహని కలుసుకున్నాడు శుభవచనములను పలికాడు సఖాతు తవ కాకు రామస్స్య పరాక్రమ సహ సీత సౌమిత్రిస్సత్వాం కుశలమబ్రవీత్ పంచమీం అద్య రజనీం ఉషిత్ వచనాన్మునే భరద్వాజాభ్యనుజ్ఞాతం ద్రక్షస్ సద్యైవరాఘవం మహాత్మా సత్యపరాక్రముడు కగుస్థవంశజుడు నీకు ప్రాణమిత్రుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడికి వస్తున్నాడు ఆ నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగాడు రాముడు భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞానుసారం ఈ పంచమీ నాటి రాత్రిని ఆ మున్యాశ్రమం నందు గడిపి నీ కడకు రానున్నాడు నీవు స్వామిని దర్శింపగలవో ఏముక్ మహాప్రహృష్ట ఉత్పతమహావేగో వేగవాన్ అవిచారయన్ సో తీర్థం చ నదీం వాళుకినీ తోమదీం తాంజసో పశ్చిద్ సాలవనం తహు సాహస్రా జనపదానపి స గ్రా దూరమధ్వానం త్వరిధక్క కపికొర ఆ సససాధ్రుమాన్ ఫులాన్ నందిగ్రామ సమీపగాన్ స్త్రీభ సుత్రైర్వృద్ధ రమమాణైస్వలంకృతరాధి పశ్యోపవనేథా చైత్రరథే ద్రుమాన్ క్రోశమాత్రే త్వో్యాయా చీరకృష్ణజినాంబరం తదర్శ భరతం దీనం కృషమాశ్రమవాసిం మిగులబల మహా ఆ మహాతేజస్వి సంతోషంతో పులకితగాత్రుడే మాత్రము పునరాలోచనచయక అత్యంత వేగంతో గగనమునకు ఎగిరాడు అతడు ఆకాశము నుండి పరశురామతీర్థమును వాలుకియను నదిని చూశాడు పిదప గోమతి నదిని దట్టముగానున్న మధ్య చెట్లతో పులను దర్శించాడు మద్య చెట్ల తోపులను దర్శించాడు వెలకొలది వేలకొలది ప్రజలకు నిలవైన సుసంపన్నముకు చక్కని జనపదములను గమనించాడు అనంతరం ఆ మారుతి త్వర త్వరగా కొంత దూరం పయనించిన పిదప నందిగ్రామ సమీపమున బాగుగా వికసించిన పువ్వులతో కళకళలాడుచున్న మహావృక్షములను చూశాడు స్త్రీ బాల వృద్ధుల సంతోష సంచారములతో కనువిందుగా వింజుచున్న చక్కని వనములను చూశాడు అవి ఇంద్రుని నందన వనమును కుబేరుని చైత్రరథము అను వనమును తలపింపజేయుచుండెను ఆ మారుతి అయోధ్యకు క్రోశెడు దూరంగా ఆశ్రమవాసి అయి ఉన్న భరతుని చూశాడు అప్పుడు అతడు నారచీరలను జింక చర్మమును ధరించి మిగుల బక్క చిక్కి దైన్యంగా ఉన్నాడు జటిలం మలదిగ్ధాంగం భ్రాతృవ్యసనకర్షితం ఫలమూలాశిం దాంతం తాపసం ధర్మచారిణం సమున్నతజటాభారం వల్కలాజినవాసం నియతం భావితాత్మానం బ్రహ్మర్చి సమతేజసం పాదూకేతే పురస్కృత్య శాసంతం వై వసుధరాం చాతుర్వర్ణాం సర్వతో భయాపస్థితం అమాత్యై శుచిభతై బలముఖై యుతై కాషాయాంబరధారి భరతుడు జటాధారియై మాసిన శరీరంతో అన్న యొక్క ఎడబాటునకు దుఃఖంతో కృషించి ఉన్నాడు తాపస జీవితమును అవలంబించి నిరతుడై జితేంద్రియుడై ఉన్న అతడు కందమూల ఫలములనే ఆహారంగా గొనుచున్నాడు ఎత్తైన జటాభారము కలిగి ఉన్నాడు వల్కలములను జింక చర్మమును వస్త్రములుగా ధరించియుడు మెదభాష్యై మనోనిగ్రహమును కలిగియున్నాడు బ్రహ్మర్షివలే దివ్య ఉన్నాడు అతడు రామ పాదుకులను పూజిస్తున్నాడు వాటికి ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్నాడు సమస్త ప్రజలకునూ ఎట్టి భయమూ లేకుండా వారిని కాపాడుతున్నాడు ఆ ధర్మమూర్తి సన్నిహితులైన అమాచ్యులతోడనూ పవిత్రులైన పురోహితులతోడనూ బల పరాక్రమములు గల యోధులతోడనూ కాషాయాంబరములు ధరించున్న ధనులతోడను ఉన్నాడు అట్టి భరతుని మారుతి దర్శించాడు నహితే రాజపుత్రం తం చీరకృష్ణాజినాంబరం పరిభోక్తుం యవస్యంతి పౌరా వైధర్మ ం ధర్మమివ ధర్మజ్ఞం దేహవంతమివా పరం ఉవాచ ప్రాంజలిర్వాచ్యం హనుమాన్ మారుతాత్మజ ఆ అమాత్యాది పౌరులెల్లరూ జటావలకల కృష్ణాజిన ధర్మపరాయణుడు అయిన రాజకుమారుని విడిచిపెట్టి అన్నపానాదులను పానాదులను స్వీకరించుటకును ఇష్టపడకుండా ఉన్నారు ధర్మస్వరూపుడు ధర్మజ్ఞుడు అయిన భరతునకు దోసిలోకి నమస్కరించి ఆ మారుతిలా అన్నాడు వసంతం దండకారణ్యే యంతం థం జటాధరం అనుశోచసి కాగుస్థం సత్వాం కుశలమ ప్రియమాఖ్యామి తేదే శోకం త్య సుదారుణం అస్మిన్ముహూర్తే భ్రాత్రం రాణ సహ సంగత నిహత్య రావణం రామ ప్రతిలభ్య మైథిలీంపయాది సమృద్ధా సహ సమిత్రైర్మాబలై లక్ష్మణ మహాతేజా వైదేహీ చశస్విని సీత సమగ్రా రాణ మహేంద్రేణ యథాశచి మహానుభవా భరత వనవాస దీష్ఠతో జటావలకలధారి దండకారణ్యమునందు వసించు మీ రామన్నను ఊర్చి నీవు అనుక్షణము స్మరించుచుంటివి గదా ఆ స్వామి యొక్క స్మరణలో నున్న నీవు ధన్యాత్ముడవు అన్నాడు మరో భక్తుడి గురించి ఇంకో భక్తుడికే తెలుస్తుంది అంచేదంటాడు తుమ మమ ప్రియ భరతహి సమభాయి సహసవదన తుమరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై ఆ ప్రభువు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగాడు మహాత్మా నీకు సంతోషకరమైన వార్తను చెప్తున్నాను కనుక ఈ ఇక ఈ తీవ్రమైన నీ శోకమును చజింపుము ఆ రఘురాముడు వనవాస దీక్షను ముగించుకొని రానే వస్తున్నాడు ఒక్క క్షణ కాలంలో నిన్ను చేరనున్నాడు ఆ ప్రభు దుర్మార్గులైన రావణాదులను హతమార్చి సీతాసాధ్వని గై కొని కృతకృత్యుడై మిగుల సంతోషంతో మహాబలశాలులైన మిత్రులతో గూడి నీ కడుకు వస్తున్నాడు మహా తేజోమూర్తి లక్ష్మణస్వామియు అన్న వెంటనున్నాడు పరమ సాధ్వయూ సీతాదేవియు సఫల మనోరథయై దేవేంద్రుని వెంట శచీదేవి వలే శ్రీరామచంద్ర ప్రభువును అనుసరించి ఇక్కడికి వస్తున్నది అన్నాడు ఏముక్తో హనుమత భరతో భ్రాతృవత్సల పపాతహసాహృష్టో హర్షాన్మోహం జగామా తతో ముహూర్తాదు ప్రతయాశ్వశ్చరాఘవ హనుమంతమువాచేదం భరత ప్రియవాదినం అశోకజహి ప్రీతిమయై కవిమ్ ఆలింగ్య సంభ్రమా శిషేచ భరత శ్రీమాన్ బిందు మారుతి పలుకులను విన్నంతనే సోదర ప్రేమకు నిలవైన భరతుడు సంతోషంతో పొంగిపోయి ఆ ఆనందాతిరేకమున నేలపై బడి తనను తాను మరిచిపోయాట్ట ఒక్క క్షణకాలానంతరము రఘువంశజుడైన భరతుడు నిబ్బరంతో లేచి నిలబడ్డాడు వినయాది శుభ లక్షణ సంపన్నుడైన ఆ భరతుడు తనకు ప్రియవార్తను తెలిపిన హనుమంతుని సాదరంగా తనివిదీర హక్కున చేర్చుకున్నాడు అతడు సంతతధారగా స్రవించుచున్న తన ఆనందాశ్రువులతో ఆ రామబంటును అభిషేకిస్తూ ఇలా ప్రియవచనములను పలికెను దేవోవా వా మానుషో వా తం సౌమ్య దామి బ్రూహత ప్రియం గవాం చ సహస్రం చ్రామాణం శతం పరం సుగుండలా శుభాచారా భార్యా కన్యాశ్చోడ ేమర్ణాహ సునాశోరు శశి సౌమ్య సర్వాభరణ కులజాతిభి మహాత్మా నీ దివ్య తేజస్సును బట్టి చూసినచో నీవు మానవ మాతృడుగా తోచట్లేదు మనుష్య రూపంలో వచ్చిన దేవుడవు నువ్వు నా పై గల అనుగ్రహంతో నీవు ఇక్కడికి వచ్చావు నీవు పలికిన ప్రియవచనములకు నేను ఎంతయుత్రుడనైనా చల్లని వార్తను తెలిపిన నీకు తగిన బహుమతిని ఇచ్చి ధన్యుడనయ్యదను నీకు లక్షగోవులను వందల కులది గ్రామములను సమర్పిస్తాను అంతేగాదు చక్కని కుండలములతో శోభిల్లు చూ సదాచార సంపన్నలైన పదునారు మంది కన్యలను భార్యలుగా అర్పించేస్తాను చంద్రుని వలె మనోహర వదనలైన వధువులు మేలిమి బంగారు వన్యలు కలిగి చక్కని కనుముక్కు తీరుతో శోభిల్లు సుందురు సద్వంశ సంజాతలైన ఆ కుల వధువులు సర్వాభరణ భూషితలై అలరారు సుందురు అన్నాడు నిశమ్య రామాగమనం రూపాత్మజ కపి ప్రవీరస్థ వద్దభుతోపమం ప్రహర్షితో రామదిదృక్షయాభవద్ పునశ్చర్షాదితమబ్రవైద్వచ శ్రీరాముడు విచ్చేయుచున్నాడు వార్తను కపివరుని ముఖత వినినంతన రఘురాముని దర్శనమునకై ఉళ్ళూరుచూ భరతుడు ఆనందపరవర్షుడయ్యాడు

రాఘవస్సరీం దేశే కస్మిందేశేకి తత్వం ఆక్ష్యాహి పృచ్ఛత మహాత్మా నా ప్రభువైన శ్రీరాముడు దండకారణ్యమునకు వెళ్ళిన పిదప పెక్కు సంవత్సరములు గడిచిపోయాయి ఇంతకాలమునకు ఆ స్వామి సమాచారమును వినగలిగినందులకు నేను మిగులు సంతోషిస్తున్నాను మానవుడు బ్రతికియున్నచో కొన్ని వందల సంవత్సరముల తరువాత నైనను అతనికి సుఖ సంతోషము లభించి తీరును అన్నది ఒక జనశ్రుతి రామచంద్ర ప్రభు ఆత్మీయులతో క్షేమంగా వస్తున్నాడు అను శుభవార్తను విరిన నా విషయమున ఆ జనశ్రుతి వాస్తవముగా కనిపిస్తోంది అంటాడు శ్రీరామునకు వానరులకు సమాగమం ఎలా జరిగింది ఏ ప్రదేశమున ఏర్పడింది దానికి కారణం ఏమిటి మొదలగు విషయములను అన్నింటినీ తెలుపుగలవు అని భరతుడు మారుతూని అడిగాడు సపృష్టో రాజపుత్రైన పశ్యాం సముపవేశిత ఆచచక్షే తర్వర్వం చరితం వనే రాజకుమారుడైన భరతుడు ఋషులకు అర్హమైన దర్భాశనంపై హనుమంతుని కూర్చుండజేసి ఇలా అడిగిన తరువాత ఆ మారుతి శ్రీరాముని వనవాస చరితమును పూర్తిగా ఆయనకు ఇట్లు వివరించడం మొదలుపెట్టాడు यथा प्रव्राजितो रामो मातुर्दत्तो वरस्तव यथा च पुत्र शोकेन राजा दशरथो मृतः यथा दूतैस्वमानीत तूर्णं राजगृहात् प्रभो त्वया योध्यां प्रविष्टेन यथा राज्यं न चेप्सितं चित्रकूटं गिरिं गत्वा राज्येना मित्रकर्षणः निमन्त्रितस्त्वया भ्राता धर्मं आचरता सतां सिदेन राज्ञो वचने यथा राज्यं विसर्जितं आर्यस्य पादुके गृह्य యథాసి పునరాగత సర్వేతన్మహాబాహో యథావద్విధితం తవ త్వయి ప్రతి ప్రయాతున్ని బోధమే భరత మహాబాహు మీ తల్లి కైకేయి పొందిన పరముల ఫలితంగా శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేధుడై వనములకు చేరుట వియోగము చే దశరథ మహారాజు అసూవులను కోల్పోవుట రాజగృహము నుండి దూతల ద్వారా నీవు రప్పిమ్మడు అయోధ్యకు చేరిన పిమ్మట నీవు రాజ్యాధికారమును స్వీకరించుట విముడు నీకు రాజ్యపాలన సామర్థ్యము ఉన్నప్పటికీ జ్యేష్ఠానుక్రమమును పాటించు సత్పురుషుల ధర్మ మార్గమును అనుసరించి చిత్రకూట పర్వతముకు వెళ్లి రాజ్యాధికారమును స్వీకరింపు అని శత్రు దక్షుడైన శ్రీరాముని కోరుట ఆయనను అయోధ్యకు ఆహ్వానించుట పితృవాక్య పరిపాలనయుడై ఉన్న ఆ రఘురాము రాజ్యాధికారమును స్వీకరించుడుకు సమతింపకుండుట ఆ స్వామి పాదుకలను శ్రీరామును దాల్చి నీవు అయోధ్యకు మరళివచ్చుట మొదల విషయములన్నీనూ నీవు ఎరిగినవే కదా నీవు వచ్చిన పిదప జరిగిన వృత్తాంతమును వివరిస్తాను విను అన్నాడు అపయాదా సముద్భ్రాంత మృగద్విజం పరిజ్యూనమివార్ధం తద్వనం సమపజ్యతస్తిమృది ఘోరం శిఖం వ్యాఘ్రమోగాయత ప్రవివేశాథ నిభజనం సుమహ దండకావనం బలవాన్ గచ్చత గహనే వనే నినద సుమహానాదం విరాధ ప్రచ్యత తముక్షిప్య మహానాదం ఊర్ధబ అధోముఖం నిఖాతే ప్రతి ప్రక్షిపంతి స్మ నదంతమివ కుంజరం మహాబాహు నీ అయోధ్యకు మరలి వెళ్ళిన పిమ్మటం ఈ సైన్య కోలాహలములకు భీతిలిన మృగములు పక్షులు ఆ ప్రాంతమును వదిలిపారిపోయాయి శూన్యమైన ఆ చిత్రకూడ ప్రాంతమును వీడి శ్రీరాముడు దన్యక దండకారణ్యమును ప్రవేశించాడప్పుడు ఆ వనములోని వృక్షములు ఏనుగులచే చిందర వందరయ్యే ఉన్నవి ఆ వనము సింహములు పెద్ద పురులు మొదల మృగముల సంచారములచే భీకరంగా నుండెను అందు జనసంచారము ఏమాత్రము లేకుండానో ఆ కీకారణ్యమున వెళ్ళుచున్న వారికి ఎదుట భయంకరంగా గర్జిస్తున్న విరాధుడు రాక్షసుడు కనిపించాడు అధోముఖుడై చేతులు చాచి ఏనుగు వలే పెడబొబ్బలు పెడుతున్నాడు వాడు ఆ రాక్షసుని చంపి అతని అతని కళయబరమును వారు ఒక పెద్ద గోతిలో పూడ్చిపెట్టారు తత్కృత్వా దుష్కరం కర్మభ్రాతరూ రామలక్ష్మణు సాయా శరభంగే దివం ప్రాప్తే రామస్చ్చ పరాక్రమ వివాచ్య సర్వాంజన మున్ సర్వాంజనస్థనముపాగమత్ తాక్షూర్పణ రామపాశముపాగత తో రామేణ సందిష్టో లక్ష్మణ సహస ప్రగృహ్య

కష్ట సాధ్యమైన ఆ పనిని ముగించుకొని రామలక్ష్మణులు సీతాదేవితో సహా ఆ సాయంకాలంలో రమ్యమైన సర్వంగ మహర్షి ఆశ్రమకు చేరారు సర్వంగ మహాముని దివ్యలోకములకు వెళ్లగా సత్యపరాక్రముడైన శ్రీరాముడు అచటి మునులందరికీ నమస్కరించి జనస్థానములకు చేరాడు వారు పంచవటి యందు ఉన్న సమయమున శూర్పణఖ అను రాక్షసి రాముని సమీప వచ్చింది ఆ రాక్షసి వికిలి చేష్టలు చేయగా శ్రీరాముని ఆదేశంపై మహాబలశాలి అయిన లక్ష్మణస్వామి వెంటనే ఉద్యుక్తుడైన ఖడ్గంతో ఆమె యొక్క చెవులను ఖండించాడు మహాత్ముడైన రఘురాముడు అజట నివసించుచున్నప్పుడు దృష్క పాల్పడుచున్న పద్నాలుగు వేల మంది రాక్షసులను అతమార్చాడు శ్రీరాముడితో యుద్ధములకు తలపడిన ఆ రాక్షసులను అందరినీ ఆ ప్రభువు ఒక్కడే ఒకజాములో పమట్టు పెట్టాడు ఆ మహాబలశారుడు వీరులు దండకారణ్యవాసులు అయిన రాక్షసులు మురుల తపస్సులకు విఘ్నములను కలిగించుండగా వారిని శ్రీరాముడు రణమునందు నిహతలను గావించాడు పిదప ఖర దూషణ తీసిరాది రాక్షసులందరూ రఘురాముని చేతిలో యుద్ధభూమికి బలి అయినారు తతస్నార్దిత రావణం సముపాగత రావణానుచరో ఘోరో మారీచో నామరాక్షస లోభయామాస వైదేం భూత్ రత్నమయో మృగా అధైనమ్రవీద్్రామం వైదేహీ గృహ్యతీతి అహో మహామనోహర కాంత ఆశ్రమో నో భవిష్యతి తమోధనుష్పాధావంతం అనుధావతి సత జఘా నవంతం శరేణాన తత్పవ అధ సౌమ్య దశక్రివో మృగం యాతే రాఘవే లక్ష్మణే చావి నిష్క్రాంత ప్రవివేశాశ్రమం తద तरसा सीतां ग्रह खे त्रातु कावम ततो युद्धे हत्वा गृध्रम जटायुषम ప్రగృహ్య సీతాంసహస జగామాస రావణ ఈ సంఘటనలతో యథచెంది ముర్ఖురాలైన ఆ శూర్పణఖ రావణులకు మరొపెట్టుకున్నది అప్పుడు రావణుని ఆదేశంతో అతని అనుచరుడైన మారీచుడు అను హోర రాక్షసుడు బంగారు లేడి రూపంలో పంచవటికి వచ్చి సీతాదేవిని ప్రలోభ పెట్టాడు అప్పుడు వైదేహి ప్రభు అద్భుతమైన ఈ లేడి వలన మన ఆశ్రమనుకేవి కలవచ్చును కనుక దీనిని తీసుకొని రమ్మని చెప్పింది అంతటా రఘురాముడు ధనుర్ధార్యే పరుగెత్తుతున్న హరిణమును వెంటాడును పిమ్మట వంకరలు లేని సూటిగానున్న రాముని బాణమునుకు ఆ మృగము వశువులను కోల్కే కోల్పోయను రఘువరుడు మృగమును వెంటాడుచు పోవుచున్నప్పుడు ఆయన సమాచారమునకై లక్ష్మణుడును పర్ణశాలను వీడి వెళ్ళెను అంతటా రావణుని అదను చూచి ఆ ఆశ్రమమును ప్రవేశించి ఆకాశమునందు అంగారక గ్రహము రోహిణిని వలె బలవంతంగా సీతాదేవిని అపహరించాడు ఆమెను రక్షించుటకై వచ్చిన జటాయువును గురుధ్రరాజును గాయపరిచి రావణుడు సీతాదేవిని తీసుకుని త్వర త్వరగా లంకకు బయలుదేరాడు తదస్వద్భుత తదస్వద్భుతంకాచహాస్థిత పర్వతమూర్ధని సీతృహీ గచ్చంత వానరపర్వతోపమా దదుదూర్విస్మితస్తవణం రాక్షసాదిపం ప్రవివేశలంకాం రావణోలరావ తాం సువర్ణపరిక్రాంతే శుభే మహతివేష్మని ప్రవేశ్య మైథిలీ వాక్యై సాన్త్వ్యామాస రావణ తృణవద్భాషిం తస్ తం చ నైరృతపుంగం అచింతయీ వైదేహీ అశోకమనికాంగత ఋష్యమోగ పర్వతముపై నివసించుచున్న పర్వత ప్రమాణదేహులగు వానరులు రావణుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళుచున్నప్పుడు అతన్ని చూచి మిగులు ఆశ్చర్యపడ్డారు లోకకంఠకుడైన రావణుడు సీతాదేవిని తీసుకుని లంకలో ప్రవేశించాడు అనంతరం ఆ సీతా సాధ్విని బంగారు పూతగల భవనమును ఉంచి ఆమెతో అనునయ వచనములను పలికాడు అశోకవనంలో ఉన్న వైదేహీ అతని మాటలను సరకు గొనక ఆ రాష్ట్ర భావించి అతని వచనములను తృణీకరించను నవర్త రామో మృగం హావనే నివర్తమానకాకు దృష్టి గృధ్రం ప్రవివ్యధే గృధ్రం హగ్ధ్వా రామో ప్రియసం పితు మార్గమాణస్ వైదేహీం రాఘవస్థ లక్ష్మణ గోదావరీ మన్వచరత్ వనోద్శాశ పుష్పిన్ ఆసేదతుర్మహారణ్యే కబంధం నామరాక్ష తబంధవచనామస్చ పరాక్రమహృష్యూకం గిరిం గ్రాగ్రీవేణ సమాగ తయ సమాగమ పూర్వం ప్రీత్యా హాో వ్యజాయత ఆ మహారణ్యమున బంగారు లేడిని చంపిన పిమ్మట శ్రీరాముడు త్రోవలో కలిసిన లక్ష్మణుతో కూడి పర్ణశాలకు తిరిగి వచ్చాడు అచ్చడ సీతాదేవి కనబడక పూవట చేయ లక్ష్మణుతో కూడి రఘురాముడు ఆమెకే వెదుకుతూ గోదావరి తీరమును బావుగా పుష్పించిన తిరుగు తిరుగసాగెను సీతాన్వేషణలో ముందునకు సాగిన రాముడు మార్గమధ్యమున గాయపడి ఉన్న జడాయువును చూసి మిక్కిలి గతసింధును తన తండ్రికి ప్రేసకూడకు ఆ జడాయువు అశువులు వీడగా శ్రీరాముడు అతనికి గ్రహణ సంస్కారములు జరిపాడు ఆ మహా ఆ మహాటవియందు సీతాదేవిని వెదుగుతూ దారిలో వారు కబంధుడు అను రాక్షసుని కలుసుకున్నారు సత్యపరాక్రముడైన రాముడు కబంధునకు శాపముక్తిని కలిగించాదని సూచన మేరకు రుష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలుసుకున్నాడు తమ సమాగమమునకు ముందుగానే వారు మానసికంగా పరస్పరము సక్ష్యభావమును పొంది ఉన్నారు

ఆదిష్టా వానరేంద్రేణ సుగ్రీవేణ మహాత్మనా దశగోచప్లవంగా ప్రస్థాపితిశ తేషాం నో విప్రకృష్టాం విధ్యే పర్వత సప్తమే భృశ శోకాభప్త మహాన్ కాలోచవర్త భ్రాతరాజస్పాతిర్నామ వీర్యమాన్ సమాఖ్యాతి స్మ వసతి సీత రావణా అంతఃపూర్వం గంటి వేయబడి వృష్యమోక పర్వతముపై తలదాచుకుంటూ ఉన్నాడు వారి పరస్పర ప్రియ సంభాషణల వలన రామ సుగ్రీవుల మధ్య గాఢ మైత్రి ఏర్పడింది శ్రీరాముడు తన బాహు పరాక్రమం మహాకాయుడు మహాబలశాలి అయిన వాళ్ళని యుద్ధమును వధించుట వలన సుగ్రీవునకు రాజ్యము దక్కెను కిష్కింధా రాజ్యమునకు పట్టాభిషక్తుడైన సుగ్రీవుడు తన సమస్త వానరులతో గూడి రాజకుమారి అయిన సీతాదేవిని అన్వేషించుటకై శ్రీరాముని ముందు ప్రతిజ్ఞ చేశాను మహాత్ముడు వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుని యొక్క ఆదేశమును అనుసరించి పది కోట్ల మంది కవివీరులు సీతాదేవిని అనుస వెదకొటకై బయలుదేరారు వారిలో నేను ఉన్నాను అంగదుని నాయకత్వమున దక్షిణ దిశకు వెళ్ళిన మేము మహోన్నతమైన బిందగిరిపై దారి తప్పాము అక్కడే చాలా కాలం గడిచిపోవడే మేము మిగుల శోకగ్రస్తులమైనాము జటాయునకు సోదరుడు మహావీరుడు అయిన సంపాతి రావణుని లంకలో అశోకవనమునందు సీతాదేవి ఉన్నట్లు మాకు తెలిపాడు भ्रता गृध्रजस्तीर्नाम वीर्यवाण सामख्याति स्म वसती सीताया रावणाल सोहम शोकपरीता दुखम तज्ञाती सुत तज्ञाती नुदन आत्मवी सोज योजना शतं प्लुता तत्रह अद्राक्षम अशोकमणि गता कौशेयस्त्र मलिरानंद दृढ़व्रता तया सध्वा सर्वनिंदम अभिजानम च मे दत्तम मचुष्मा स महामणिज मणि లబ్ధ్వా చరితార్థోహమాగత మయాచ పునరాగమ్య రామశ్యాక్లిష్టకర్మణ అభిజ్ఞానం మయా దత్తం అచుష్మాన్సహామణి శ్రుత్ మైథిలీ మృష్ట స్వాచశంసే చీవితం జీవితాంతం అనుప్రాప్ పీవామృతమితుర వానర్రాజేన సుగ్జేవుడిచ్చిన గడువు ముగిసి విలంబమైనందులకు చిత్ర చింతక్రాంతులయున్న మా వానరసోదరులు కొద్దిగా సంతోషించి నా బల పరాక్రముల ప్రభావం నేను నూర్యోజనముల నిడివిగల సముద్రాన్ని లంఘించాను పిదవ లంకలో అశోకవనమునందు ఒంటరిగానున్న సీతని చూసి సీతాదేవిని చూశాను అప్పుడు ఆ సాధ్వి ధూళి దూసరిత అయి మాసిన పట్టు వస్త్రమును ధరించి దృఢమైన పాతివ్రతీష్ఠతో విచార ఉన్నది అంతట పూజ్యురాలేనా సీతాదేవిని దర్శించి నేను వినయపూర్వకముగా ఆ తల్లికి ప్రణమిల్లి ఆమె వృత్తాంతమును అడిగి తెలుసుకున్నాను పిమ్మట రామ నామాంకితమై మెలమెల ఉంగరమును ఉంగరామును అనువాలుగా ఆమెకు సమర్పించాను విజ్ఞానముగా ఆమె ఇచ్చిన చూడామణిని గ్రహించి తిరిగి వచ్చాను క్లిష్ట కార్యమునైనను అవలీలగా సాధింపగల శ్రీరామచంద్రుని కడకు చేరి ఆమె అనుగ్రహించిన తలుక్లీనుచున్న శిరోభూషణమును ప్రభునకు అర్పించాను చరమదశకు చేరిన రోగి అమృతమును తాగి మరల జవసత్వమును పొందినట్లు సీతాదేవి యొక్క ఎడబాటు కారణముగా నిరాశకు లోనైన శ్రీరాముడు సీతాదేవి వార్తను వినగానే త్వరలోనే ఆమెను పొందవచ్చును అను ఆశ ఆయనలో చిగురించెను కామం వధే వధయమనహ దిఘాంశురివోకాన్ సర్వాన్ లోకాన్ విభావసముద్రమాసాజ్జనళం సేతుమకారయత్ కవవీరాణం బాహిని తేన సేతు ప్రహస్తమ్మవధీల కుంభకర్ణంతు రాఘవ లక్ష్మణో రావణసు రావణసు స్వయం రామస్ూ రావణం సక్రేణ సమాగమ్యయమినరుణైన మహేశ్వరస్ స్వయం భూభ్యా తశరథన తైశ్చ దత్తవర శ్రీమానుషిభిష్ట సమాగత సుదర్శిభిష్ఠ కాకుస్థో వరాన్ లేవే పరంతపహ ప్రళయకాలమునందు అగ్ని సమస్తలోకములను దగ్ధమునర్చుటకు ఉద్యమించినట్లు రఘురాముడు సేనలలో యుద్ధోత్సాహమును భయస్మ భస్మ మనోర్చుడకు నిర్ణయించుకున్నాడు అనంతరము ఆ ప్రభువు అనుచరులతో సముద్ర తీరమునకు చేరి నలుని ద్వారా సాగరంపై సేతువును నిర్మింపజేశాడు ఆ సేతువు మీదుగా వానరసేన సముద్రాన్ని దాటింది పిదవ జరిగిన ఘోర సమరమునందు నీలుడు ప్రహస్తుని లక్ష్మణుడు రావణుని సుతుడైన ఇంద్రజిత్తు ఇంద్రజిత్తును రూపుమాపారు శ్రీరామచంద్ర ప్రభు స్వయంగా కుంభకర్ణుని రావణుని నిహతులను గావించాడు అనంతరము రావణునకు తమ్ముడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిజిక్తునుగా చేశాడు యుద్ధానంతరం రఘువీరుకు యమవరుణులు పరమశివుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనారు దశరథ మహారాజు దర్శనము కూడా ఆయనకు లభించింది ఇంద్రుడు మొదలగు వారందరూ ఆ ప్రభువునకు వరములను ఇచ్చారు శుభలక్షణ సంపన్నుడు సంహార సంహారదక్షుడు అయిన శ్రీరామచంద్రునకు మహర్షులు దేవర్షులు ఆశీస్సులను అందించారు సతు దత్తవరస్ ప్రీత్యా వానరేష్ట సమాగత పుష్పకేణ విమానేన కిష్కింధాం అభ్యుపాగమత్ తంగా పునరాస్యవసంతం మునిసన్నిధౌ అవిఘ్నం పుష్యయోగేన శో రామం ద్రష్ుమర్హసి తదస్సు సత్యం హనుమద్వచో మహస్ నిశ్శమ్య హృష్టో భరతకృతలి ఉవాచవాణీ మనసఃప్రహర్షిణీం తిరస్యపూర్ణఃఃలు మే మనోరథ అట్టు వరములను పొందిన రామచంద్ర ప్రభు సీతలక్ష్మణులతో వానరులతో విభీషణులతో గూడి పుష్పక విమానంపైకిష్కింధానగరానికి చేరాడు ఆ స్వామి గంగా తీరమునకు చేరి భరద్వాజాశ్రమం ఆ మహర్షి సన్నిధిలో ఉన్నాడు పుష్యమీ నక్షత్రము నక్షత్రయుక్తమైన రేపటి శుభదినమున నిర్విఘ్నముగా నీవు ఆ ప్రభువును దర్శించగలవు హనుమంతుని సత్యవచనములను విన్న పిమ్మట భరతుడు పరమానంద భరితుడయ్యాడు అతడు చేతులు జోడించి మనస్సునకు ఉల్లాసమునుగూచు విధముగా నా చిరకాల వాంఛ నేటికి వాటికి అన్నాడు నాడిత్యాశ్రే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్య యుద్ధకాండే ఏకోనత్రింశదుర శత సర్గ శ్రుత్వాజు పరమానందం భరత విక్రమ హృష్టం ఆజ్ఞాప్యా శత్రుఘ్నం పరవీర దైవతాన్ని చర్వాణ శైత్యా నగరంధమాైర్వాదిత్రై సుచయో నరా స్తుతి ే వాదిత్రుశలాగణికాశ్చాపి అభినిరంతుమం శశనిభం ముఖం సత్యపరాక్రముడు శత్రు సంహారదక్షులైన భరతుడు ఆనందదాయకములైన హనుమంతుడు నుడివిన శుభవజనములు పిమ్మట వెంటనే సంతోషంతో నున్న శత్రుఘునితో ఇలా అన్నాడు తమ్ముడా సదాచార సంపన్నులైన వారు కులదేవతలను నగరములోని మందిరములను మార్గముల కూడళ్లలో గల మండపములను మండపములను పరిమళ భరితములైన పూలమాలలతో అలంకరించి వీణా వేణు మృదంగ వాద్య ధ్వనులతో పూజింతురుగాక స్థుతులను పురాణములను బాగుగా ఎరిగిన సూతులు అట్లే బందిమాఘధులు వీణా వేణు మృదంగాది వాద్యములతో ఆడితేరిన వారు దేవదాసీలు మొదలగు వారందరూ సామూహికంగా చంద్రుని వలి ఆహ్లాదకరమైన వదనము గల శ్రీరాముని దర్శించుడికై బయలుదేరుతురుగాక मृदस्थस्य वज्रसुत्त्वा चतुग्न परवीरः विष्टिर अनेक सहस्त्रह चोदयमास वीरवान समीकृतस् निन्नानि विषमानि समानि च सलानि च निरस्यन्तां नन्दि ग्रामादितः परं सिञ्चन्तु पृथ्वीं कृष्णाम् हि हिमशीतेन वारिनादोब्क्षवकिरं त्वन्ने लाजे पुष्पेष्च सर्वजहा समुचित समुचृत पताकाः असुरक्षः पुरवरौत्तमे शुभयन्तु च वेशमानि सूर्यस्योदयनं प्रति శ్రద్ధామభీర్ముక్త పుష్పై సుగంధై పంచవర్ణకై రాజమార్గం అసంబాధం కిరంతు శత నరాహ భరతుని ఆదేశం అందుకున్న వెంటనే మహావీరుడైన శత్రుఘ్నుడు వేల కొలు స్వచ్ఛంద సేవకులను ఇలా ఆజ్ఞాపించాడు పౌరులారా నందిగ్రామం నుండి అయోధ్య వరకు గల మార్గముల ఎందలి మెట్టములను సరిచేయండి అన్ని ప్రదేశములను శుభ్రపరచండి ఇతర జనులు నేలయందు అంతటను మంచువలే చల్లని జలములతో తడుపుతురుగాక అంతటను పుష్పములను పేలాలను చల్లుతురుగాక సూర్యోదయం లోపల ఈ నందరి రాజవీధులు అన్నియును ధ్వజ పతాకములతో శోభిల్లాలి సకల భవనములను పూల తోరణములతో చక్కగా అలంకరింపబడుగాక విశాలములైన సమస్త రాజవీధులను చిత్ర విచిత్రములైన రంగుల ముగ్గులతో అలంకరించండి వాటిపై విడి చల్లండి राजदारास्तथ मच्या सैन्य सैना गंगना ब्राह्मण सराजनिया मुख्याणा दृष्टिर्जय तो विजय सिद्धार्थोंधक अशोकों मंत्र सुमंत्रा निर्जयु నాగ సహస్రైష్ట శాతకుంభ విభూషితై రాజమాతలు అమాచ్యులు రక్షకులు సైనికులు పురస్త్రీలు బ్రాహ్మణులు రాజకుమారులు వివిధ వర్గములకు చెందిన పురప్రముఖులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అని అష్టమంత్రులు బంగారు ఆభరణలతో అలంకరింపబడిన వేల కొలది మదపుటేనుగులు వెంట వచ్చుచుండగా బయలుదేరారు అపరే కక్షాభి సగజాభిక్రేణుభి నిర్జయుస్తురగాక్రాంతై రథైష్ట సుమహారథా ప్రాస హస్తానాం సద్వజానాం పతాకినాం ృష్టిాశహస్తజానా పదాకీనా తురగాం సహస్రైశ్ ముఖ్యనరాన్వితై పదతీనా సహస్రైశ్వ వీర పరిరుదాయ రథికులు ఆంతరంగికులు ఆడు ఏనుగులతో కూడిన మధుపుటేనుగులు అశ్వములను రథములను ఎక్కి బయలుదేరారు వారికి పిమ్మట ధ్వజ పతాకములతో అలంకృతములైన వేలకొలది అశ్వములతోడను బల్లెములు కత్తులు ఈటలు మున్నకు ఆయుధములను చేబూనిన సంఖ్యాక పదాది తలములతోడను ముఖ్యులకు పురప్రముఖులతో తోడను కూడిన వారై వీరులు శ్రీరాముని ఆహ్వానించుటకై ఎదురెళ్లారు తతో యానాన్యుపారూఢాహ సర్వాత శాస్త్రియ కౌశల్యాం ప్రముఖే కృత్వా సుమిత్రాం చాభినిర్యయు కైకేయ్యాస్ సహితర్వా నందిగ్రామముపాగమన్ కృష్ణం చగరం తు నందిముగమత్ అశ్వాదేన రథనేమిస్మన శంఖుందనాదాళ మేదినీ య్విజాతి ముఖైర్ధర్మాత్మా శ్రేణీముఖైస్ సనైమై మల్యమోదకహస్త మంత్రిర్భరతో వృత శంఖభైరినిరాదై వందివంది ఆర్యపాదౌ గృహీత్వాతు శిరసా ధర్మకోవిద పాండురంఛత్రమాయ శుక్లమాల్యోపశోభితం శుక్లెచనే రాజాహ్యే హేమభూషితే ఉపవాసకృశోదనశ్చిరకృష్ణాజినాం బర్హ భ్రాతురాగమనం శ్రు తత్పూర్వం హర్షమాగత తతో రామం మహాత్మా సచివైస్ సహా కైకేయి మొదలకు దశరథ మహారాజు యొక్క పత్నులు కౌసల్యాదేవిని అనుసరించుచూ పల్లకీలలోని నందిగ్రామానికి చేరారు అయోధ్యాపురవాసులు ఎల్లరూనూ వారి వెంట నందిగ్రామమునకు చేరారు గుర్రముల యొక్క గిట్టల చప్పుళ్లతో రథచక్రపు టంచుల సవ్వడులతో వినాదములతో భూమి కంపించినట్లయింది ధర్మాత్ముడైన భరతుడు ప్రముఖులైన ద్విజులతోడను వివిధ వృత్తుల వారితోడను వణి వణిక్ ప్రముఖులతోడను పరివృతుడయ్యాడు పూలమాలలను మధుర పదార్థములను చేబూని వశిష్టాదులు ఆయన వెంట నడిచారు శంఖారావములు ఢంకానాదములు మార్మోగుచున్నాయి వంది మాగుల ప్రశంసలు కొనసాగుచుండెను ఉపవాసముల చే కృషించి దైన్యముతోనున్నవాడు నారచీరలను ధరించినవాడు కోవిదుడు మహాత్ముడు అన్నయ్యకు శ్రీరామచంద్రుని శుభాగమమునకు మిగుల సంతుడై ఉన్నవాడు అయిన భరతుడు ఆ స్వామి పాదుకులను శిర శిరమున దాల్చి మంత్రులతో గూడి ఆ రఘురామునకు స్వాగతం పలుకుటకై బయలుదేరాడు చరిత్రలో దృశ్యం ఉండదండి ఈ భరత భూమి ఈ భరతుడి భూమి ఏమి భరతుడండీ పాదుకలని నెత్తి మీద పెట్టుకుని బయలుదేరాడు స్వచ్ఛమైన మాలలతో శోభిల్లుచున్న శ్వేతక్షత్రమును దాల్చి రాజమర్యాదలకు అర్హమైన బంగారు ఆభరణములతో అలంకృతమైన వింజామరలను పట్టుకొని కొందరు ఆ పాదుకుల వెంట సాగుచున్నారు సమీక్ష భరతో వాక్యము వాచ పవనాత్మజం కచ్చిన్నఖలు కాపేయి సేవ్యతే చలచిత్త నహి పశ్యామి కాకుస్థం రామమార్యం పరంతపం కచ్చిన్నఖలు దృశ్యంతే వానరా కామరూపిణ కపివరా వానరులకు సహజమైన చాంచల్యము నీలో లేదు కదా పరంతపుడు పూజ్యుడు వంశజుడు అయిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దర్శనం నాకు ఇంతవరకును కలుగలేదు అంతేగాదు కామరూపులైన వానరుల జాడయు కూడా కనిపించటం లేదు అన్నాడు మధ్యలో చిన్న సందేహం కలిగింది పాపం అధైవముక్తే వచనే హనుమాన్ నిధమబ్రవీత్ అర్థం విజ్ఞాపయన్నేవ భరతం సత్య విక్రమం సదా ఫలాన్ కుసుమితాన్ వృక్షాన్ ప్రసాదేన మత్త భ్రమరనాదితాన్ తస్చైవరో దాసవరంతపా సైన్య తాదిధ్యం కృత సర్వుణాన్వితం నిస్వన శ్రూయతే భీమా ప్రహృష్టాం వనౌక సాం మన్యే వానరసేనా సాదీం తరతి గోమతీం రజోవర్షం సముద్భూతం పశ్యవాళుకిం ప్రతి మన్యే సాలవనం రమ్యం లోలయంతి ప్లవంగమా హనుమంతుడన్నాడు భరద్వాజ మహర్షి అనుగ్రహము వలన మార్గమునందున్న వృక్షములు సర్వకాలముల సర్వకాలములయందునూ పుష్పములతో కళకళలాడుతున్నాయి మధువులను స్రవించు ఫలములతో నిండి ఉన్నాయి వాటి మకరందములను ఆస్వాదించి మత్తెల్లిన తుమ్మెదలు ఝుంకారములు చేయుచున్నాయి ఆ వృక్ష ఫలములతో వానరులు తమ ఆకలి దప్పులను తీర్చుకొంచు ఆనందిస్తున్నారు ఓ పరంతప ఇంద్రుడును శ్రీరామునకు ఇట్టి వరమును ఇచ్చియుండెను భరద్వాజ మహర్షియు శ్రీరామచంద్రప్రభునకును ఆయన సైన్య పరివారములకును షట్ర సోపేతమైన ఆతిథ్యమును ఇచ్చియుడు ఇదిగో సంతులయ్యున్న వానరుల యొక్క ధ్వనులు ఇక్కడికి వినిపిస్తున్నాయి విను దీనికి దీనిని బట్టి వారు గోమతి నదిని దాటుచున్నట్లు నాకు తెలుస్తోంది వాలుకీ నది సమీపమున జ్రాలుచున్న పుప్పొడుల వర్షమును గమనింపుము దీనిని బట్టి కపివరుడు రమ్యమైన సాల వనమునందరి వృక్ష శాఖలను అటునిటు కదిలించుచున్నట్లున్నది అంటాడు తత్ద దృశ్యతే దూరాద్విమలం చంద్ర సన్నిభం వివాహం పుష్పకం దివ్యం మనసా బ్రహ్మ నిర్మితం రావణం బాంధవై స్వార్థం హత్వాలబ్ధం మహాత్మనా మహాత్మన తరుణాదిత్యసంకాశం విమానం రామవాహనం ధనదశ ప్రసాదేన దివ్యం మనోజవం ఏతస్మిన్ భ్రాతరౌ వీరౌ వైదేశా సహ రాఘవౌ సుగ్రీవశ్చా రాక్షస విభీషణ మహాత్మా ఇదిగో ఇటువైపు చూడు అల్లంతదూరమున దివ్యమైన పుష్పక విమానము కనిపిస్తోంది అది స్వచ్ఛమైన చంద్రకాంతులతో శోభిల్లుచున్నది దానిని బ్రహ్మదేవుని సంకల్పానుసారం విశ్వకర్మ నిర్మించాడు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు లోకకంఠకుడైన రావణుని అతని బంధువులను రణరంగమున సమార్చిన బిమ్మడ విభీషణుడు దానిని ఆ స్వామికి అర్పించాడు ఉదయభానుని వలె తేజరిల్లుచున్న ఆ దివ్య విమానము ఇప్పుడు శ్రీరాముని తీసుకొని వస్తోంది మనోవేగము గల ఈ పుష్పక విమానమును పూర్వం బ్రహ్మదేవుడు కుబేరునికిచ్చాడు దీనిని అధిరోహించి మహావీరుడైన రామలక్ష్మణులు వైదేహి సహితులై వచ్చుచున్నారు మహాబలశాలి యగు సుగ్రీవుడును రాష్ట్ర సరాజైన విభీషణుడును ఇందేయున్నారు తోహర్ష సముద్భూతో నిస్వనో దివమస్పృషత్ దివమస్పృషత్ స్త్రీ బాల యువ వృద్ధానాం రామోయమితి కీర్తతే రథకుంజర వాజిభ్యత్తేర్యమహింగ్ దుషుస్తం విమానస్థం నరాహ వివాంబరే హనుమంతుడిలా నుడుచుండగనే అచట స్త్రీలు బాలురు యువకులు వృద్ధులు అందరూ ఇదిగో శ్రీరామచంద్ర ప్రభు వస్తున్నాడు అంటూ సంతోషంతో చేసిన కోలాహల ధ్వనులు ఆకాశాన్ని దాటాయి రథములలో ఏనుగులపై గుర్రముల మీద ఉన్న వారందరూనూ రామదర్శన కుతూహలంతో వాటిపై నుండి దిగిపోయారు పిమ్మటవారు విమానమునందున్న శ్రీరాముని దర్శించి ఆకాశమున నిండు పున్నమి నాటి చంద్రుణ్ణి చూసినంతగా సంతోషంతో పొంగిపోయారు ప్రాంజలిర్భరతో భరతో ప్రహృష్టో రాఘవోన్ రాఘవోన్ముఖ స్వాగతైన యథార్ధేన తదో రామం అపూజయత్ మనసా బ్రహ్మణా విమానే భరతాగ్రజ రరాజ పృదీర్ఘాక్షో వజ్రపాణిరివాపర తో విమానాగ్రగతం భరతో భ్రాతరం తదా వందే ప్రయతో రామం మేరుస్థమివ భాస్కరం తభ్యను రామాభ్యనుజ్ఞాతం తద్విమానం అనుత్తమం హంసయుక్తం మహావేగం నిష్పపాత మహీత ఆరోపి విమానం తద్భరత్య విక్రమ రామమాసాద్యముదిత పునరేవాభ్యవాదయత్ భరతుడు ఉన్న శ్రీరాముడి వైపు చూస్తూ పరమానందభరితుడై స్వాగత స్వాగతపూర్వకంగా స్వామికి విద్యుక్త పూజలను ఆచరించాడు బ్రహ్మదేవుని సంకల్పానుసారము విశ్వకర్మ నిర్మించిన విమానమునందు ఉన్న విశాలమైన గల శ్రీరాముడు వజ్రపాణి అయిన దేవేంద్రుని వలే విరాజిలుచుండెను విమానమున పైభాగమును అధిష్ఠించి ఉన్న అగ్రజుడగు శ్రీరాముని చూచినంతనే భరతుడు మేరు పర్వత శిఖరమును ఉదయించుచున్న భాస్కరునుకు వలె వినయపూర్వకంగా ప్రభునకు పణమిల్లాడు అనంతరం శ్రీరాముని ఆజ్ఞ మేరకు హసాకృతితో వేగంగా సాగిపోగల సర్వశ్రేష్టమైన విమానము భూమికి దిగింది శ్రీరాముడు సత్యపరాక్రముడైన భరతునకు చేయుతనిచ్చి అతనిని విమానము మీదకి చేర్చుకున్నాడు వెంటనే భరతుడు ఆనందభరితుడై స్వామికి సాష్ట్రాంగంగా ప్రణామం చేశాడు తం సముత్ప్య కాకురస్యాక్షిపథం గతం అంకే భరతమాప్యముశస్వచే తో లక్ష్మణమాసాద్య వైదేహీం చాభ్యవాదయత్ ప్రీతో భరతో నామచాబ్రవీత్ సుగ్రీవం కైకేయీపుత్రో జాంబవంతం తథాంగదం మైందం చవిధం నీలం వృషభం చ నలం చైవక్షం గంధమాదనం వసరసం పనసం భరత పనసంపరివజ తే కృత్వా మానుషం రూపం వానరా కామరుణ కుశలం పర్యపృక్ష ప్రహృష్టా భరతం తదా చాళాకాళం తరువాత తనను కలిసి కొనిన భరతును లేవనెత్తి శ్రీరాముడు అతనిని తన యోడిలోనికి తీసుకుని సంతోషంతో అక్కున జేర్చుకున్నాడు భరతుడు తనకు ప్రణమిల్లిన లక్ష్మణుని ఆలింగనం చేసుకున్నాడు అతడు తనకు వదినయు పూజ్యురాలు అయిన సీతాదేవికి ప్రవర ప్రవరచెప్పుకొనచు భక్తితో నమస్కరించాడు భరతుడు సుగ్రీవుని జాంబవంతుని అంగదుని మైందుని ద్విధుని నీలుని ఋషభుని సుషేనుని నలుని గవాచుని గంధమాధనుని శరభుని పనసుని కౌలించుకున్నాడు కామరూపులైన వానర ప్రముఖులు మనుష్య రూపముమలను దాల్చి భరతులతో కుశల ప్రశ్నలు గావించి ఎంతో సంతులైనారు అధాబ్రవీద్్రాజపుత్రుగ్రీవం వానరం పరిష్వచ్చ మహాతేజా భరతో ధర్మిం వర స్వమస్మాకం తు భ్రాత సుగ్రీవ పంచమ సౌహృదాయతే లక్షణం విభీషణం చ భరతస్ సాన్త్వవాక్యం అథా బ్రవీద్ త్వయా సహాయన కృత కర్మ సుదుష్కరం శత్రుఘ్నశ్చ సదారామం లక్ష్మణం సీతాయాశ్చరణో పశ్చాత్ వినయాదభ్యవాదయత్ మహాతేజస్వియు ధర్మ ధర్మనిరతులలో శ్రేష్ఠుడు నువ్వు రాజకుమారుడు అయిన భరతుడు వానరులకు ప్రభువైన సుగ్రీవుని హృదయమునకు హత్తుకుని ఆయనతో ఇలా అన్నాడు సుగ్రీవ ఆత్మీయతతో ఆదుకొనటం ఇతర లక్షణము శత్రు శత్రుస్వభావము ఇంతవరకును సౌహార్దముతో తోడ్పడిన నీవు మాకు సోదరుడవే నేటి నుండి మనము ఐదుగురం సోదరులము అన్నాడు పిమ్మట భరతుడు విభీషణుడితో ఆర్య మా అదృష్టము నీ సహాయం లభించుటతో మా అన్న దుష్కరమైన కార్యమును సాధింపగలిగాడు అని సాధనంగా పలికాడు శత్రుఘ్నుడును వినయంతో సీతారామ లక్ష్మణులకు పాదాభివందనం చేశాడు రామో లోక శోకకర్షితాం లోకర్షిత ప్రణత పాదో మాతు ప్రసాదయన్ అభివాజ్య సుమిత్రైకే సర్వాహ పురోహితముపాగతం పుత్రుని ఎడబాటునకు విషణ్ణురాలే శోకంతో కౌసల్యా మాతకు శ్రీరాముడు సాష్టాంగంగా పాదాభివందనం చేశాడు ఆ ప్రభువు భక్తిపూర్వకముగా సాంత్వనవచనములతో ఆ తల్లిని సంతోషపరిచాడు పూజ్యురా్రైన తల్లి సుమిత్రకు కైకేయీదేవికి ఇతర రాజమాతలకు ప్రణామం చేశాడు తదుపరి కులపురోహితుడకు వశిష్ఠుని సమీపించి ఆ మహర్షికి అభివాదన మనొచ్చాడు స్వాగతం తే మహాబాహో కౌసల్యానందవర్ధన ఇది ప్రాంజలస్సర్వే నాగరారామ అబ్రువన్ తాణ్యంజలి సహస్రాణి ప్ర గృహీతాని నాగరై వ్యాకోశాని వ్యాకోశానీవ పద్మాని దదర్శ భరతాగ్రజ పౌరులందరూ చేతులు జోడించి మహాబాహు కౌసల్యానందవర్ధన నీకు స్వాగతం నీ ఆగమనము శుభప్రదము అని పలికారు వికసించిన పద్మముల వలె శోభిల్లుచున్న నగర జనుల యొక్క వేల కొలది దోసిళ్లను వాత్సల్యముతో తిలకించి ఆ స్వామి సాదరంగా వారిని అభినందించాడు పాదుకేతరామస్య గృహీత్వా భరతస్వయం తరణాభ్యాం నరేంద్రస్ ఉదయా మాస ధర్మవిత్ అబ్రవీచ్ తదారామం భరతస్తాంజలి ఏతత్తే రక్షితం రాజన్ రాజ్యం నిర్యాతితం మయా అద్య జన్మకృత మే సంవృత్త మనోరథ యత్వాం పశ్యామి రాజానం అయోధ్యాం పునరాగతం ఆవేశతాం భవాన్ కోశం కోష్టాగారం పురం బలం సర్వం కృతం మయా ధర్మజ్జుడైన భరతుడు శ్రీరాముని పాదుకులను తీసుకుని వాటినా ప్రభు పాదములకు స్వయంగా తొడిగి ఇలా అన్నాడు మహారాజా మీరు న్యాసంగా ఇచ్చిన నాకు ఇచ్చిన రాజ్యమును మరల మీకు సమర్పిస్తున్నాను వనవాస దీక్షను ముగించుకొని అయోధ్యకు మరలి వచ్చిన మేము చూచుటతో నా మనోరథం నెరవేరినది నా జన్మ కృతార్థమైనది పూజ్యులైన మీరు అప్పగించిన కోశాగారము ధాన్యాగారము సైన్యము మీ అనుగ్రహమున పదిరెట్లైనవి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు ఒక్కసారి తిలకించండి అన్నాడు తదాణం భరతం దృష్పాతం భ్రాతృవత్సలం ముముజుద్వానరా బాష్పం రాక్షస విభీషణ తత ప్రకర్షాద్ భరతం అంకమాప్య రాఘవ య విమాన సైన్యోరశ్రమం భరత్రమం ఆసాచ్య సైన్యో రాఘవస్తావతీ విమాగ్రాదస్థే మహీత అబ్రవీచారామస్తమానం అనుత్తమం వహ వైశ్రవణం దేవం అనుజానామిగమ్యం తో రామాభ్యనుజ్ఞాతం తద్విమానం అనుత్తమం ఉత్తరాం దశమాగమ్య జగామా జగరాలయం పురోహిత్యాత్మసమస్య రాఘవో బృహస్పతే శక్ర ఇవామరాధిపీడ్యపాదౌ మృథగాసనే శుభే సహైవ తేనోపవివేశఘవ నిండారిన సోదర సోదరప్రేమతో అట్లు పలుకుచున్న వానర వానరవీరుల యొక్క రాక్షసరాజైన విభీషణుని యొక్క నేత్రములు ఆనందాశ్రములతో నిండిపోయాయి రఘురాముడు సంతోషంతో భరతుని తన ఒడిలో చేర్చుకొని సపరివారంగా భరతుని ఆశ్రమునకు బయలుదేరాడు శ్రీరాముడు ఆత్మీయులతో నందిగ్రామునకు చేరి విమానము నుండి భూమి మీదకి దిగాడు ఆ ప్రభువు పుష్పకమా నీవింక కుబేరుని కడకేగి ఆయనను సేవించు నీవు వెళ్ళుటకై నేను అనుమతిస్తున్నాను అన్నాడు శ్రేష్టమైన ఆ విమానమును ఆదేశించిన తర్వాత ఆ ఆజ్ఞ మేరకు ఆ దివ్య విమానము ఉత్తర దిశగా పయనించి కుబేరుని భవనముకు చేరిపోయింది దేవేంద్రుడు బృహస్పతికి వలె శ్రీరాముడు తనతో సమానుడైన వశిష్ఠునికి పాదాభివందనం ఆచరించి ఆ మహర్షిని ఆశీనుని గావించాడు తదుపరి ఆ ప్రభు ఆ మునితో కూడి మరి ఒక ఆసనంపై కూర్చున్నాడు ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే ఉత్తర శతమ సర్గ శిరస్యలిమాయ కైకేయ్యానందవర్ధన బాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం సత్య పరాక్రమం పూజితమామికా దత్తం రాజ్యం ఇదం మమ తద్ధామి పునస్సుభ్యం దా తమదా మమ దూరేకాకిస్తస్తృషభేణర్బలయసాకిశోరవద్గురు భారం నవోం అహముత్సహే వారి వేగే మహత భిన్న సేతురివచ్చర దుర్బంధనమిదం మన్యే రాజ్యిద్రం అసంతం గతింఖరైవాస్య హంసస్యవచ వాయస నాన్వేతుం ఉత్సహే రామ తవ మార్గం మరిందమా కైకేయీ సుతుడైన భరతుడు వినయంతో అంజలి ఘటించి సత్యపరాక్రముడు తనకు అన్నయ్య అగు శ్రీరాముడితో ఇలా అన్నాడు ఆర్య మా తల్లి కైకేయీదేవి తృప్తికై నీవు వనవాస దీక్షను స్వీకరించావు చిత్రకూటమున ఈ రాజ్యపాలనమును న్యాసంగా నాకు అప్పగించావు దానిని ఇప్పుడు నీకు యథాస్థితిలో తిరిగి అర్పిస్తున్నాను బలీయమైన వృషభము ఎంతటి భారమునైన నువ్వు ఒంటరిగానే మోయగలదు గాని ఒక దూడ ఆ భారమును మోయ జాలదు అలాగే ఇంతటి మహారాజ్యపాలన భారమును వహించుటకు నేను అసక్తుడను తీవ్రమైన జలప్రవాహ వేగమునకు దెబ్బతిన్న ఆనకట్టను సరిచేయకుండా ఆ రాజ్యమును నుంచుట కష్టము అని నేను తలంతును గుర్రము యొక్క వేగమును గాడిద అందుకొన జాలదు

త్వర్థం వేత్తుమర్హసి యజ్జస్మాన్ మరుజేంద్రత్వం భక్తాన్ భక్తన్ భృత్యాన్న షాధి జగద్యాభిషిక్ మరు పశ్యర్వత ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తేజసం ఒక మహానుభావుడు తన ఇంటి పరటిలో ఒక మొక్కను నాటాడు పెరిగి పెద్దదై ఒక మహావృక్షమైనది ఎవ్వరునూ పైకి ఎక్కలేనంతగా అది ఏపుగా పెరిగినది దాని బోధె లావుగా ఎత్తుగా ఎదిగింది దాని కొమ్మలు శాఖోపశాఖలై దూర తీరములకు వ్యాపించాయి క్రమంగా అది చక్కని పువ్వులతో విరాజిల్లినది ఆ వృక్షము ఎట్టి ఫలములను ఇయ్యకుండా శిథిలమైనచో ఆ సజ్జను లక్ష్యము దెబ్బతిన్నట్లే గదా ఓ స్వామి వృక్షముతో పోల్చి చెప్పిన విషయమును దీని ఆంతర్యమును నీవు గమనించి ఇందువు మన తండ్రి అయిన దశరథ మహారాజు సంతానము కొరకు ఎంతో తపనపడి పుత్రకామేష్టి మొదలగు యాగములను ఆచరించి మహానుభావుడవైన నిన్ను పుత్రునిగా పొందాడు కనుక నీవు ఇప్పుడు రాజ్యాధికారమును స్వీకరించి ప్రజలకు సుఖశాంతి ఫలములను అందజేయనిచో దశరథ మహారాజు యొక్క కలలన్నీయును కలలగును కావును ప్రభు ఈ రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై నీ భక్తులము మృత్యులము అయిన మము పాలింపు నీ పట్టాభిషేక మహోత్సవమును చూచి జగత్తంతయు సంతోషభరితమగును మధ్యాహ్న సమయమున మహాతేజస్సుతో దుర్నిరీక్షమైన కిరణములను విరజింపుచున్న సూర్యుని వలే శత్రుభయంకరముగా బలపరాక్రములను ప్రకటించుచున్న నిన్ను చూచి ప్రజలు నిబ్బరముగా నుంధు అన్నాడు యావదా యవదా చక్రం యావీ చ వసుంధరా తావమి స్వామిత్వర్తయా వడ్డాభిషిక్తుడవై తూజ సంఘాతనిర్ఘోజై కాంచీనూపురైర్గీతబ్దై ప్రతిబుద్ధ్యస్వరాఘవ ఈ మూడు శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి జగదాద్యాభిషిక్తం నుపశ్యత ప్రతవంతమివాదిత్యం మధ్యాహ్నం దీప్తేజసం తూజ సంఘాత నిర్ఘోషై కాంచీనూపురనిస్వనైర్ మధురైర్గీతబ్దై ప్రతిబుద్ధ్యస్వ రాఘవాదా వర్త్రం స్వామిత్వం అనువర్తయ నీవు పట్టుాభిషిక్తుడ వై సకలరాజ్యభోగములను అనుభవించు అనుదినము తూర్యాది వివిధ మాధ్యముల మధురస్వనులతో నృత్యమును అనరించుచుండడి యువతులు ధరించిన భూషణముల చిరుగజ్జ్జెల సవ్వడులతో వారి కాలి అందల రమణులతో మనోహరమైన గీతాలాపనలతో నీవు నిద్ర నుండి మేల్కొనుచుండుము తిరుగుచున్నంత తిరుగుచున్నంతవరకును ఈ భూమండలము ఉన్నంతవరకును నీవే ఈ లోకమునకు ప్రభువుగా మనుచుందువు భరతస్ వచశ్రుత్వ రామఃపరపురంజయ తధేది ప్రతిచగ్రాహ నిశసాదాసనే శుభే తథ శత్రుఘ్నవచనా సుశీఘ్రాశ్చ రాఘవం పర్యూపాసత శత్రుపురములపై విజేత అయిన శ్రీరాముడు భరతుని వినమ్ర వచనములను ఆలకించి తధాస్తు అని పలికి చక్కని సింహాసనంపై కూర్చున్నాడు శత్రుఘ్నుని ఆజ్ఞపై క్షురకర్మలో నిపుణులు మృదువైన హస్తములు గలవారు సకాలంలో తమ కర్తవ్యములను నెరవేర్చడివారు అయిన అక్కడికి చేరారు पूर्व तो भरते स्नाते लक्ष्मणे च महाबले सुग्री वनरेन्द्रे राक्षसें विभीषणेट विशोधित विशो चटस्नातमुलेपन महावसनो रातस्थौ तत्रियाज्वल प्रतिकर्मचरामशियावान् लक्ष्मण च लक्ष्मीवान्वाकुकुवर्धन प्रतिकर्मज सीता सर्वास्त्रि आत्मन तद चक्रु मनस्वीनोंो मनोहर तथो वानरपत्नी सर्वासाव शोभनम చకార యత్నాత్ పుత్రలాలస చకారత్నాత్ కౌసల్యా ప్రదృష్టా పుత్రలాలసా తతశత్రుఘ్నవచనామంత్రో నామారథి రథం సర్వాంగ శోభినం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమం రామ సత్య పరాక్రమ కేశ సంస్కారల మునక్షి ధరింపజేసి సర్వాలంకార శోభితుడైన శ్రీరామచంద్ర ప్రభు సింహాసనంపై విరాజిల్లాడు విశ్వాగోగులవర్ధనుడు వీరుడు సర్వశుభ గుణాన్వితుడు అయిన శత్రుఘ్నుడు రామలక్ష్మణుడు ఇరువురికిని సువర్ణహారాధులను అలంకరింపజేశాడు నిర్మల మనస్సులతో దశరథుని పత్నులు అందరూ సీతాదేవిని స్వయంగా అలంకరించారు అనంతరము పుత్రులపై అమితమైన వాత్సల్యము గల కౌసల్యాదేవి పట్టుబట్టి వానర పత్నులందరినీ మనోజ్ఞంగా అలంకరించిందిటావిడ శత్రుఘ్ను సూచనపై సుమంత్రుడను సా రథసారథి రథమును సర్వాంగ సుందరంగా సిద్ధపరచి మేలైన గుర్రములను పూంచి రాముని సన్నిధికి తీసుకుని వచ్చాడు సత్యపరాక్రముడు మహాబాహువైన శ్రీరాముడు సూర్యమండలము వలే తేజో విలసితమైన ఆ దివ్యరథమును జూచిదానిపై అధిరోహించాడు సుగ్రీవో హనుమాశ్చైవ మహేంద్ర సదృసీస్నాతౌ దివ్యనిభైర్వస్ై్మధు శుభకుండల వరాభరణసంపస్థ శుభకుండా సుగ్రీవత్న సీత్రష్ం నగరముత్సుకా అయోధ్యాయాంతు సచివా రాజస్యే పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్ధవత్ దేవేంద్రుని వలె దివ్య తేజస్సులతో అలరారుచు ఉన్న సుగ్రీవుడు హనుమంతుడు అపూర్వములైన వస్త్రములను అమూల్యములైన కుండలములను ధరించి రాముని రథము వెంట అయోధ్యాభిముఖులై అనుసరించారు మేలైన ఆభరణములను మెరయుచున్న కుండలములను దాల్చియున్న సుగ్రీవ పత్నులు సీతాదేవితో గూడి అయోధ్య నగర వైభవమును దర్శించుటై కుతూహలపడుతూ తగిన వాహనములపై బయలుదేరారు అయోధ్యాం సచివారాజో దశరథస్ పురస్కృత్య మంత్రయామాసు అశోకొ విజయ్చైవ సుమంత్రశ్చైవ సంగత మంత్రయ్యర్థం నగరేవాషేకార్ధం జయాహస్ మహాత్మన కతుమర్హత రామస్మంగళపూర్వకం ఇది తే మంత్రి సందిశ్యత పురోహితం నగరా నిర్యయస్తూర్ణం నగరా నగరాన్నిర్యయుస్తూర్ణం రామదర్శన బుద్ధయ అయోధయందున్న దశరథుని మంత్రులు వంశపురోహితుడైన వశిష్ఠుని సమక్షమున పట్టాభిషేకమునకు అవసరముకు ఏర్పాట్లను గూర్చి ఆలోచనలు చేశారు సుమంత్రుడు అశోకుడు విజయుడు అను మంత్రులు కూడి శ్రీరాముని అభ్యుదయమునకు అయోధ్య నగర వైభవ సమృద్ధికి వలయు ముఖ్య కర్తవ్యములను గురించి ఆలోచించారు పిమ్మటవారు జయశీలుడు మహాత్ముడు వగు శ్రీరాముని యొక్క అభిషేకము కొరకు మంగళపూర్వకముగా చేయవలసిన సమస్త కార్యములను నిర్వహింపండి అని పురోహితులకు విన్నవించారు వెంటనే ఆ మంత్రులు రామదర్శన కుతూహలంతో త్వరగా నగరం నుండి బయలుదేరారు हरियुक्त सहस्राशो रथमींद्रैवा नग प्रजयो रथमा स्थय रामो नगर मुत्तम जग्राह भरतो रश्मी शत्रुघ्न छत्र लक्ष्मण व्यजनम तस् मूर्ति संपर्य वीजयत श्वेत चाल व्यजनम जग्राहपुर स्थित अपरम चंद्र सकाशम राक्षसेन्द्रो विभीषण ऋषि संघस्तकाशे देव सगण स्तूयम से राम సహస్రాష్టుడైన ఇంద్రుడు ఆకుపచ్చవన్నీ గల గుర్రములను పూంచిన రథమును వలె మహాత్ముడైన శ్రీరాముడు జన్మ జమనాశ్వములను పూంచిన ఉత్తమమైన రథమును అధిరోహించి నగరమునకు బయలుదేరాడు భరతుడు గుర్రముల కళ్ములను చేతబట్టి రథరా రథరథసారథ్యం వహించాడు శత్రుఘ్నుడు శ్రీరాముని శిరస్సుపై ఛత్రము పట్టుకున్నాడు లక్ష్మణమూర్తి వింజామరమును పట్టుకుని సేవించుచున్నాడు రాక్షస రాజైన విభీషణుడు చంద్రుని వలె స్వచ్ఛమైన మరి ఒక తెల్లని వింజామరమును చేబూని రథమునకు ముందు భాగమును నడుస్తున్నాడండి మహర్షులు మరుద్గణములతో కూడిన దేవతలు ఆకాశమునందుండి శ్రీరామచంద్ర ప్రభువును సుచించుచుండగా ఆ మధుర స్థుతుల యొక్క ధ్వనులు వినబడ్డం మొదలుపెట్టాయి

తే వర్ధయిత్వ కాకుస్థం రామేణ ప్రతినందిత అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభి పరివారితం వానరులకు ప్రభువు మహా మహాతేజస్వైన సుగ్రీవుడు పర్వత ప్రమాణములోనున్న శత్రుంజయము అనే పేరుగల గజమును అధిరోహించాడు వానరులు ఎల్లరూ మానుష రూపములను దాల్చి సర్వాభరణ భూషితులై తొమ్మిది వేల ఏనుగులపై ఆసీనులై పురోగమించుచున్నారు శంఖారావములు మార్బోగుచుండగా దుందుముల ఢహంకారాములు మిన్నుముట్టుచుండగా జనుల హర్షధ్వానములు ప్రతిధ్వనించుచుండగా పురుషోత్తముడు వరుసలు తీరిన భవనములతో విరాజిల్లుచున్న అయోధ్యలో ప్రవేశించాడు అప్పుడు అతిరథుడు దివ్యమైన తనుశోభలతో విరాజిల్లుచున్నవాడు అగు శ్రీరాముడు రథమునంద ఆసీనుడై తన పరివారములతో కూడి వచ్చుచుండగా వశిష్ఠాది మహర్షులు సుమ మంత్రాది సచివులు పౌరులు ఆ ప్రభువును కనులారగాంచిరి ఆ వశిష్టాదులు ఎదురేగి శ్రీ రఘురాముని ప్రశంసించారు వెంటనే ఆ ప్రభువు కూడా సాదరంగా వారిని అభినందించాడు సోదరులతో గూడియున్న ఆ స్వామిని వారు అనుసరించారు అమాచైర్ బ్రాహ్మణైవ త ప్రకృతి శ్రీయా బిలురుచే రామో నక్షత్రైరివ చంద్రమా స తాళ స్వస్తిక ప్రవ్యాహరద్భిముదిత మంగళాని యోవృత అక్షత జాతరుపంచావకస్తథా ద్విజా నరామోదకహస్త రామశ్చ పురతో యయుమాచ్యులచే బ్రాహ్మణులచే పౌరులచే పరివృతుడైయున్న శ్రీరామచంద్రుడు నక్షత్రమండలమును విరాజిల్లుచున్న చంద్రునివలే వైభవోపేతుడై అలరారుచున్నాడు తూర్యవాద్యముల వారు కరతాళధ్వనులు చేయువారు స్వస్తిక వాద్యములను మ్రోగించువారు సంతోషంతో మంగళ గీతములను ఆలపించువారు అందరికంటేనూ ముందు వెళ్ళుచుండగా రాముడు అయోధ్యలో ప్రవేశించాడు అచ్చతలతో కొందరు బంగారు పాత్రలతో మరికొందరు గోవులు కన్యలు ద్విజులు లడ్లు మొదలగు మధుర పదార్థములను చేతపట్టుకొనిన ప్రజలు రామునకు ముందు భాగమున నడిచారు సఖ్యం చ సుగ్రీవే ప్రభావం చానిలాత్మచే వానరాణం చ తత్కర్మ రాక్షసానాం తద్బలం विभीषणस संयोग आचचक्षे च मंत्रि श्रुवा तो विस्मं जगम्मसिमातदाख्याय रामो वनर संवृत हृष्टपुष्टजनाकीर्णम अयोध्या प्रविवेश तथ्युछ्रयन पौराहपता का ऐश्वाकाध्युषि रम्यम आस साद पिदुर्गृह श्रीराम सुग्रीव आदर्श मैत्रिणी मारुतिपूर्व दिव्यशक्तिनी వానరుల యొక్క అద్భుత కృత్యములను రాక్షసుల యొక్క బల పరాక్రమములను యొక్క కలయికను గూర్చి మంత్రులకు వివరించాడు ఆ విశేషములను విన్నంతనే అయోధ్య పౌరులు ఎంతయో ఆశ్చర్యపడ్డారు ప్రజల సమక్షమున మంత్రులతో ఇలా పలికిన పిమ్మట తేజోమూర్తి శ్రీరాముడు వానరులచే పరిరుతుడై సంతోషంతో పుష్టి కలిగి ఉన్న జనులతో నిండిన అయోధ్యలో ప్రవేశించాడు ఆ శుభ సమయమున పౌరులెల్లూ తమ తమ గృహములపై పట్టరాని సంతోషంతో పతాకములను ఎగురవేశారు అంతట శ్రీరాముడు ఇక్ష్కుమజులు నివసించిన రమ్యమగున్ తన తండ్రి యొక్క మందిరమున ప్రవేశించాడు అథా రాజసుతో భరతం ధర్మిణాం వరం అర్ధోపహితయా వాచా మధురం రఘునందన పితుర్భవనమాస్య ప్రవిశ్య మహాత్మన కౌసల్యాం చుమిత్రాచకే మద్భవనం శ్రేష్టం సాశోకమనికం మహత్ ముక్తా వైడూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ రాజకుమారుడైన రఘురాముడు మహాత్ముడైన తన తండ్రి దశరథుని యొక్క గృహమును సమీపించి అందు ప్రవేశించి కౌసల్య సుమిత్ర కైకేయి మాతలకు నమస్కరించాడు తరువాత ప్రభు ధర్మ నిరతులలో శ్రేష్ఠుడైన భరతునితో అర్థవంతంగా ఇలా మధుర వచనములను పలికాడు భరత నా మహాభవనము ముత్యములతో వైఢూర్యమణులతో పొదగబడినది అది అంతఃపురవన శోభితము దానిని సుగ్రీవునకు విడిదిగా ఏర్పాటు చేయుము అన్నాడు తశ్చత్వచనం శ్రు భరతస్త విక్రమ పాణో గృహీత్వ సుగ్రీవం ప్రవివేశతమాలయం తతస్తైల ప్రదీపాంశ చ చుహీత విషుక్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదిత సత్యపరాక్రముడైన భరతుడు అన్న యొక్క ఆజ్ఞానుసారము వెంటనే సుగ్రీవుని చేతిని పట్టుకుని అతనితో ఆ అంతఃపురమును ప్రవేశించాడు పిమ్మట శత్రుఘ్నుని ఆజ్ఞ మేరకు సేవకులు అతడికి తైలదీపములను పరుపులను ఆస్తరణములను తీసుకొని వచ్చారు ఉవాచ మహాతేజ సుగ్రీవం రాఘవానుజ అభిషేకాయ రామశూ తా ఆజ్ఞాపయ ప్రభో సౌవర్ణాన్ వానరేంద్రాం చతుర్ణం చతురో ఘటాన్ దదౌ క్షిప్రం క్షిప్రం చ సుగ్రీవస్సర్వరత్న విభూషితాన్ యథా ప్రత్యూష సమయ చతుర్ణం సాగరాంభా పూర్ణైర్ఘటై ప్రతిష్టం తథా కురుత వానరాహ నిగుల తేజస్వియ భరతుడు సుగ్రీవుడితో ప్రభు శ్రీరాముని పట్టాభిషేకము కొరకు జలములను కొనివచ్చుటకై మీ దూతలను ఆజ్ఞాపించండి అన్నాడు వెంటనే సుగ్రీవుడు నలుగురు ప్రముఖులను పిలిపించి వారికి రత్నములను పొదిగిన నాలుగు బంగారు పాత్రలను ఇచ్చాడు అనంతరం ఆ కపీంద్రుడు వానరోత్తములారా రేపు తెల్లవారు లోపల ఈ కలశములలో సముద్ర జలములను నదుల జలములను నింపుకొని వచ్చి మా ఆజ్ఞలకై నిరీక్షిస్తూ ఉండండి అన్నాడు ఏముక్తా మహాత్మానో వానరా వారణోపమాహ ఉత్పేతుర్ గగనం శీఘ్రం గరుడాయి వీఘ్రగాహ జాబమాష హనుమాస వేగదర్శీచ వానరాహ ఋషభై కలశాన్ జలపూర్ణాన్ అధానయన్దీశతాం పంచానా జలం కుంభేషు చాహరన్ పూర్వాజ్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్షేణ సత్వసంపన్నరత్న విభూషితం ఋషభో దక్షిణ సముద్రాజ్జలమాహరత్ రక్తందన శాఖాభస్మృతం కాంచనం ఘటం గవయ పశ్చిమాత్

బలాఢ్యులైన మహాత్ములు వానరోత్తములు గరుడుని వలె వేగంగా ఆకాశానికి ఎగిరారు రాజైన జామవంతుడు వానరోతములైన హనుమంతుడు వేగదర్శి గవయుడు ఋషభుడు అనువారు నాలుగు సముద్రముల నుండి ఐదు వందల నదుల నుండి పవిత్ర జలములను తమ కలశములతో నింపుకొని మరలి వచ్చారు మిగుల బలశాలి అయిన సుషేనుడు ఖచ్చితమైన ఒక బంగారు కలశంలో తూర్పు సముద్రము నుండి జలములను నింపుకొని వచ్చాడు ఋషభుడు అను వానరుడు దక్షిణ సముద్రం నుండి తన సువర్ణ కలశంలో జలములను నింపుకున్నాడు దానిపై ఎర్రచందన శాఖలను తప్పుకుని తిరిగి వచ్చాడు గవయుడు అను కపివరుడు పశ్చిమ మహాసముద్రం నుండి ఒక పెద్ద రత్న కలశములలో ఒక పెద్ద రత్న కలషములో జలములను నింపుకొని వాయువేగంతో వచ్చాడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు అయిన నలుడు అను వానరోత్తముడు గరుడుని వలె వాయుదేవుని రీతి వేగంగా సాగి ఉత్తర సముద్రం నుండి శీఘ్రంగా పునీత జలములను కొనివచ్చాడు ఆయా వానరోత్తములు అట్లు పవిత్ర జలములను తీసుకొని రాగా వెంటనే శత్రుఘ్నుడు మంత్రులతో కూడి ఆ రామాభిషేక జలములను ప్రధాన పురోహితులకునూ మిత్రులకును అప్పగించాడు तत प्रयत वृद्धो वसीो ब्राह्मण सह राम पीठ सहशतमेशयत वसीो वाममदेव जाथ काश्यप काचायनस्सुय्च गौतमो विजय तथा नरव्याघ्रम प्रसन्न सुगंधि सलि सहस्राक्षम वसवो वासव यथा అనంతరం మహర్షులలో శ్రేష్ఠుడు వంశపురోహితుడు అయిన వశిష్ఠ మహాముని ఋత్విజులైన బ్రాహ్మణులతో సీతా సీతాసహితుడైన శ్రీరామచంద్రుని సింహాసనముపై ఆశీనుని గావించాడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాచాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలగు మహర్షులు పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువును నిర్మలములైన సుగంధ జలములతో వసువులు దేవేంద్రుని వలె అభిషేకించారు ఋత్విగ్భిక్ బ్రాహ్మణై పూర్వం

ఋత్విజులైన బ్రాహ్మణులు కన్యలు మంత్రులు యోధులు పురప్రముఖులు మొదలగు వారితో గూడి వశిష్టాది మహర్షులు పరమసంతోషంతో ఆ ప్రభువునకు వేదమంత్రపూర్వకంగా అభిషేకం జరిపించారు వారు ఆకాశంలో నిలిచియున్న దేవతల చేతను గంధర్వుల చేతను కింపురుషాదుల చేతను నలుగురు దిక్పాలుల చేతను అచటికి విచ్చేసిన తదితర దేవతలందరికీ అందరి చేతను వివిధములైన ఔషధి రసములతో సీతారాములను అభిషిక్తులను గావించారు ब्रह्मणानिर्मितं पूर्वं किरीटं रत्नशोभितं अभिशिक्तव पुराये नस मम मनुष्टम दीपत्तये जस्सम तस्यां ववायेर रा राजाना क्रमाद जेनाह भिष्ये चिताह सभायाम यमक्लुप्तायाम शोभितायाम महाजनय ही रत्नेर नाना विशेष्य नाना रत्नमये पीठे कल्पयित्वा कल्पितवायजा विधि किरीटे न तथा महात्मना ృత్విగ్భిర్భూషణ్చేవ సమయోచ్ఛత రాఘవ పూర్వము బ్రహ్మదేవుడు రత్నఖచితమై కాంతులను విరజిమ్ముచున్న ఒక కిరీటమును నిర్మించి దాని చేత మనువును పట్టాభిషిక్తుని గావించాడు తరువాత మనువంశమునందరి రాజులందరూ క్రమంగా ఈ కిరీటంతోడనే అభిషిక్తులైనారు రామ పట్టాభిషేకమునై ఏర్పడిన సభామందిరము బంగారంతో నిర్మింపబడినది అది అమూల్యమైన అమూల్యములైన వివిధములగు రత్నములచే పొదుగబడినది అందు ప్రముఖులైన పౌరులు ఆశీనులై ఉండుట వలన అది కళకళలాడుచున్నది ఆ సభయందలి వివిధ రత్నములచే పొదిగిన ఒక పీఠముపై బ్రహ్మ నిర్మితమైన ఆ కిరీటము విద్యుక్తముగా ఉంచబడినది మహాత్ముడైన వశిష్ఠుడు ప్రముఖులైన ఋత్విజులు ఆ కిరీటముతోడను ఇంకను వివిధముల భూషణములతోడను శ్రీరాముని అలంకరించారు శత్రాంతృత జగ్రాహ శత్రుఘ్న పాండవరం శుభం శ్వేతం చ వాల్వ్యజనం సుగ్రీవో వానరేశ్వర అపరం చంద్రసంకాశం వాలవ్యజనముత్తమం హృష్టో జగ్రాహ రాక్షసేంద్రో విభీషణ శత్రుఘ్నుడు ఆ స్వామికి శుభప్రదమైన తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామరలతో సేవిస్తున్నాడు రాక్షసేంద్రుడైన విభీషణుడు చంద్రకాంతులీను మరి ఒక వింజామరను గైకుని సంతోషంతో వీచుచున్నాడు మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం చతపుష్కరాం రాఘవాయ తదో వాయు ప్రచోదితః ప్రచోదిత సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ తదో చక్ర ప్రచోదిత పిమ్మట దేవేంద్రుని పనుపున వాయుదేవుడు సుందరమైన ఆకృతితో స్వయంగా వచ్చి నూరు పద్మములతో గూడి మెరుగుచున్న బంగారుమాలను వివిధములగు రత్నములతో మణులతో బాసిల్లుచున్న ముచ్చాలహారమును ఆ ప్రభువునకు భక్తితో సమర్పించాడు ప్రజగుర్దేవగంధర్వా రామశ్చ అభిషేకేదర్హా భూమి సస్యవతి చైవ ఫలవంతశ్చ పాదపా గంధవంతి చ పుష్పాణి బహువూ రాఘవోత్సవే ప్రజ్ఞాశాలియు తన శుభ లక్షణములచే పట్టాభిషేకమునకు అర్హుడునూ అయిన శ్రీరామచంద్రుని యొక్క మహోత్సవ సమయమున దేవతలు గంధర్వులు గానము చేశారు అప్సరసలు నృత్యములు గావించారు ఆ శుభ సమయమున భూమి పైరు పంటలతో కళకళలాడింది చెట్లన్నీయును పండ్లతో నిండి కనువిందుగా విస్తున్నాయి పుష్పములు సువాసనలను వెదజల్లుచున్నాయి సహస్రశతమశ్వానూనాం గవాం తథా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుచర్షవ త్రిశ్ కోటి బ్రాహ్మణేభ్యో దున నానాభరణ వస్త్రాన్ని మహార్హాన్ని చ రాఘవ ఆ పురుషోత్తముడు ముందుగా లక్షల సంఖ్యలో గుర్రములను పాడియావులను గోవులను వందల వృషములను వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు ఆ మహాత్ముడు ఇంకను ముప్పది కోట్ల బంగారు నాణ్యములను అమూల్యములైన వివిధములకు ఆభరణములను వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు కాంచనీం మణి మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్న వైడూర్య వైఢూర్యమణిచిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయాంగదే దదౌ ఆ ప్రభువు సుగ్రీవునకు మణులు పొదిగిన ఒక బంగారు హారమును బహుకరించాడు అది సూర్యకిరణముల వలె జిగేలు మనుచు దివ్య కాంతులను విరజింబుచుండెను ఆ శితప్రజ్ఞుడు వజ్రములతో రత్నములతో వైఢూర్యమునులతో చిత్ర విచిత్రముగా నిర్మితములైన రెండు భుజకీర్తులను వాలి కుమారుడైన అంగదునకు బహుమతిగా ఇచ్చాడు మణి ప్రవరజుష్టం చ ముక్తాహారం ననుతమం సీతాయే ప్రదౌ రామచంద్ర రష్మి సమప్రభం अरजे वासी दिव्ये शुवान आभरणी चवेक्षाण वैदेही प्रदरो वायुसून अवमुच्यात्मक हम जनकनंद अवैश्यतहरी सर्वान्भर्ता च मुहुर्मुहु संप्रेक्ष संेक्षे जनकात्मज प्रदेह सुभगे हम युष्टासी भामिनी पौरुषम विक्रमो नेतानि सर्वशः దదౌ సా వాయుపుత్రాయతం హారం నశితే క్షణ హనుమాస్త హారేణ శుశుభే వాళ్ళభ తంద్రాశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల ఆ స్వామి మేలైన మణులతో గూడిన ఒక ముత్యాల హారమును సీతాదేవికి చేతికిచ్చాడు ఉత్తమమైన ఆ ఆభరణము చంద్రుని కిరణముల వలె మనోరంజకంగా ఉన్నది సీతామాత భర్తవైపు చూస్తూ స్వచ్ఛములే దివ్యములైన వస్త్రములను చక్కని ఆభరణములను మారుతికి కానుకలుగా ఇచ్చను తరువాత ఆ జానికి తన మెడలోని కంఠాభరణమును తీసుకుని తన భర్తను సమస్త వానరులను పదే పదే చూడడం మొదలుపెట్టింది ఆమె మనస్సులోని భావమును గ్రహించిన శ్రీరాముడు ఆమెతో ఓ సుందరి సాటిలేని పౌరుషము పరాక్రమము ప్రతిభ మొదలకు లక్షణములను పూర్తిగా కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపుము అని పలికాడు అప్పుడు ఆ శుభాంగి ఆ హారమును వాయుసూతునకు ఇచ్చను కపివరుడైన వాయుసూనుడు ఆహారమును ధరించినంతనే చంద్రకిరణములు ప్రసరించినప్పుడు స్వచ్ఛమైన మేఘముతో గూడియున్న పర్వతం వలె విరాజిల్లెడు తతో ద్విధమైందాభ్యాం నీలాయజ జపరంతప సర్వాన్ కామగుణాన్ వీక్ష ప్రదౌ వసుపహనర్బుద్ధాశ్చే చే వానరేశ్వరా వాసోణై యథార్హం ప్రతిపూజిత సుగ్రీవో హనుమాన్ జామవాంస్తా సర్వవానర క్లిష్ట క్లిష్టకర్మణ శత్రుసూదనుడైన శ్రీరామచంద్ర ప్రభు మైందునకు ద్విధునకు నీలునకు వారి అభి అభిరుచులకు అనుగుణంగా కోరిన వాటినన్నింటినీ బహుకరించాడు వృద్ధులైన వానరులందరినీ తదితర కపివరులను నూతన వస్త్రములతో ఆభరణులతో తగిన రీతిగా సత్కరించాడు ఎంతటి కార్యమునైనను సులభంగా నిర్వహింపగల శ్రీరాముడు విభీషణుని సుగ్రీవుని సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలగు వానర ప్రముఖులను వస్త్రాభరణులతో పూజించాడు యథార్హం పూజితామైరత్నై పుష్కలై ప్రహష్టమనసర్వర్వర్వర్వే యథాగతం యథాగత సర్వే మహాత్మానం తదస్త ప్లవకర్షవా విసృష్టా పార్థివేంద్రేణ కృష్కిధా అభ్యుపాగమన్ తాము కోరుకుని రీతిగా పుష్కలంగా రత్నాభరణాదులచే తగిన విధంగా సత్కరింపబడిన వానర ప్రముఖులు ఎల్లరూ ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు బయలుతోకు సిద్ధమైనారు అనంతరము ఆ కపివరులు అందరూ మహాత్ముడైన శ్రీరాములకు నమస్కరించా ప్రభువు అనుమతితో కిష్కిందకు బయలుదేరారు సుగ్రీవో వానర శ్రేష్ఠో దృష్టి రామాభిషేచనం పూజితశ్ శివరామేణ కిష్కింద ప్రావిషత్పురీం రామేణ సర్వకామైశ్చ యథార్హం ప్రతిపూజిత లబ్ధ్వా కులధనం రాజా విభీషణ పిమ్మట వానరేంద్రుడైన సుగ్రీవుడు రామపడ్డాభిషేకమును చూసి ఆనందించి ఆయన చే సత్కరింపబడి కిష్కింధకు చేరాడు పిదవ రాక్షసరాజైన విభీషణుడు రాముని నుండి తన విధీర సత్కారములను అందుకొని ఇచ్వాకు ప్రభువుల ఇలవేల్పును గ్రహించి తనకు దైవమైన శ్రీరామచంద్ర ప్రభువును తన హృదయం నందు నిలుపుకుని లంకకు బయలుదేరాడు స రాజ్యమఖిళం శాసన్ నిహతారీర్మహాయాహ రాఘవ పరమోదార శాస ప్రయాముద ఏమిటండి ఇష్వాకు ప్రభువులు ఇలవెల్పు అంటే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడి విగ్రహం అని చెప్తారు ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పకపోయినా లబ్ధ్వా కులధనం రాజా అన్నాడు అది తీసుకుని బయలుదేరి వెళ్ళి ఆయన లంకలో పూజ చేసుకుందాం అనుకున్నాడు కానీ ఆ విగ్రహం శ్రీరంగంలోనే ఉండిపోయింది అక్కడే ఆలయాన్ని నిర్మించి విభీషణుడు లంకకు వెళ్ళిపోయాడు సరాజమఖిళం శాసన్ నిహతారిర్మహాయాహ రాఘవ పరమోదార పరయా పరయాముదా ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సల దుష్టులను శిక్షించువాడు మిగుల వాసిగాంచినవాడు ఉదారస్వభావుడు అయిన రాఘు రఘువరుడు సమస్త కోసలరాజ్యమును పరమ సంతోషంతో పరిపాలించడం మొదలుపెట్టాడు ధర్మాత్ముడైన శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడైన లక్ష్మణుడితో ఇలా అన్నాడు ఆదిష్ట గాం మయా సహేమాంగా పూర్వరాజాధ్యుషితాం తుల్యం మయా త్వం తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ ఓ ధర్మజ్ఞ మన పూర్వులు తమ పరాక్రమముతో పరిపాలించిన ఈ సుసంపన్న రాజ్యమును నాతో కూడి పాలింపుము నీవు నాతో సమానుడవు మన తండ్రి తాత ముత్తాతలు నిర్వహించిన ఈ రాజ్యమునకు యువరాజువై దీని భారమును వహింపుము అన్నాడు సర్వాత్మనా న సౌమిత్రి రూపైతి యోగం నియుజ్యమానోపిచ యౌ్వరాజ్యే తదోభ్యషించద్ద్భరతం మహాత్మా యువరాజ పదవిని స్వీకరింపు అను శ్రీరాముడు ఎంతగా నచ్చచిప్పుచున్నను లక్ష్మణుడు అందులకు ఏమాత్రం ఒప్పుకోలేదు పిదపా ప్రభు భరతుని యువరాజునుగా చేశాడు పౌండరీకాశ్వేధాయేన చాసక వివిధైర్యజ్ఞై అయజత్ అయజత్పాథివర్షవ రాజ్యం దశసహస్రాన్ని ప్రాప్య వర్షాని రాఘవ శతాశ్వమేధా ఆజఖ్రే సదశ్వాన్ భూరిదక్షిణాన్ రాజశ్రేష్ఠుడు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇంకను తదితరములైన యజ్ఞములను తరచుగా నిర్వహిస్తూ వచ్చాడు ఆ రఘువరుడు పదివేల సంవత్సరముల పాటు కోసలరాజ్యమును పరిపాలించాడు ఆ ప్రభువు మేలుజాతి అశ్వములను పుష్కలముగా దక్షిణలను వసంగి వందల కొలది యాగములను ఆచరించాడు ఆజానులంబబాహు ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామ పృథ్వీం అన్వపాలయత్ రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యం అనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞై స సుహృద్ జ్ఞాతి బాంధవ ఆజానుబాహువు ప్రతాపశాలియు గొప్ప భుజములము గొప్ప భుజ గలవాడును అయిన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుని సహకారంతో భూమ భూమండలమును పాలించాడు ధర్మాత్ముడైన రఘువరుడు విశాలమైన కోసల రాజ్యమునకు ప్రభువై బంధుమిత్రులతో కూడి బహువిధములైన యజ్ఞములను నిర్వహించాడు నరదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్దశ్యురవల్లర్థకస్పృశత్ నస్మ వృద్ధా బాళాం ప్రేతకార్యా కతేముతాసీత్వోధర్మోధర్మపరోభవత్ రామేవాను పశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా స్త్రీల వైధవ్యం లేకుండా ప్రజలకు క్రూరముగము క్రూరముగముల బాధ లేకుండెను వారు రోగగ్రస్తులు కాకుండిరి జనులకు దొంగల భయము లేకుండెను ఎట్టి అనర్థములను సంభవింపకుండెను పెద్దలు బ్రతికియుండగా వారి పిల్లలను బుద్ధి కాకుండిరి రామరాజ్యంలో ప్రజలెల్లరూ ధర్మనిరతులై సంతోషంతో జీవించుచున్న జీవించుచుండిరి వారు ఆ ప్రభువునే ధ్యానిస్తూ పరస్పర విరోధములు లేక ఆత్మీయతతో మెలుగుచుండిరి ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిన निरामया विशोकाश राज्यम प्रशासति రామో రామో రామ ఇది భవన్ కథాహ రామభూతం జగద్భూత్ రామే రాజ్యం ప్రశాసతి ఆ ప్రభువు యొక్క పరిపాలనలో ప్రజలందరూనూ దీర్ఘాయువులై వేల కొలది సంవత్సరములు జీవిస్తూ సంతాన సమృద్ధి కలిగియుండిరి వారు శోకరహితులై ఆరోగ్య భాగ్యములతో వర్ధిల్లుచుండిరి ఆ రఘువరుని రాజ్యమున నోట విన్నను రామనామము రాముని గాథలే వినబడుతూ ఉండేవి జగమంతయు రామమయమై ఒప్పుచుండెను నిత్యపుష్పా నిత్యఫలాహ తరవస్కంధ వివస్తృతాహ కాలే వర్షీచ పర్జన్య సుఖస్పర్శ్చమారుత వృషములన్నీనూ లావైన బోధలతో విలసిల్లుచుండెను అవి నిత్యము పుష్పించుచు ఫలించుచు కనువిందుగా విస్తూ ఉండేవి సకాలంలో వానలు కురియుచుండెను వాయువులు హాయిని గొల్పుచూ వీచుచుండెను బ్రాహ్మణ క్షత్రియా వైశ్యాశూద్రాభవివర్చిత స్వకర్మసు ప్రవర్తన్ దుష్టా స్వైరే కర్మభ ఆసన్ ప్రజాధర్మరత రామేశాసతి నానృతా సర్వే లక్షణ సర్వే ధర్మపరాయణా బ్రాహ్మణులు మొదలగు అన్ని వారు దురాశ లేనివారే తమ తమ కర్మలయందే ప్రవర్తిల్లుచూ సుతుష్టులయ్యుండిరి రామరాజ్యమునందు ప్రజలందరును శుభలక్షణములు గలవారు ధర్మనిరతులు సత్యమునే పలికెడివారు స్వధర్మములను ఆచరించుడయందే గలవారు దశవర్ష దశవర్ష సహస్రాన్ని దశవర్షశతాన్ని చ శ్రీమాన్ రామో రాజ్యం వకారయత్ శ్రీరామచంద్ర ప్రభు తన సోదరులతో కూడి పదకొండు వేల సంవత్సరములు కోశలరాజ్యమును పరిపాలించాడు ధన్యం యశస్యం నాయుష్యం రాజ్యాంచహం ఆది కావ్యం ఇదం ర్షంపురా వాల్మీకినాతం హ పఠేచ్ృణుయాల్లొకే నరస్ పాపాదిముచ్య పుత్రకామస్సు పుత్రాన్ వై ధనకామో ధనాని చ లభతే మనుజో మనుజోలె శువ రామాభిషేచనం మహీ విజయతే రాజా రిపూశ్శాప్యధితిష్టతి రాఘవేణ యథా మాతమిత్రక్ష్మణ భరతేన కైకేయీ జీవపుత్రస్తథా స్త్రియ భవిష్యంతి సదానందా పుత్రమోత్రమన్విత వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమగుయీ శ్రీమద్ రామాయణము శుభప్రదమైనది ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్ఠలను పెంపొందించునది ఇది రాజులకు విజయమును చేకూర్చునది లోకమున ఈ కావ్యమును పఠించినవారు వినినవారు సమస్త పాపముల నుండి విముక్తులు అగుతురు ఈ రామాభిషేక ఘట్టమును వినినవారికి సంతానము కలుగును సంపదలు ప్రాప్తించును రాజులు శత్రువులను జయించి ఈ భూమండలమును వర్ధిల్లుదురు ఈ కావ్యమును వినిన స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌసల్యవలెను లక్ష్మణ శత్రుఘ్నులను గనిన సుమిత్రవలెనను సుమిత్రు భరతుని కారణమున కైకేయీవలూ హాయిగా కలకాలం వర్ధిల్లుతారు శ్రువా రామాయణమి దీర్ఘమాయ విందతి రామస్య విజయం చేవ సర్వం అక్లిష్ట చైవర్వం అక్లిష్టకర్మణ శృణోతి కావ్యం అర్షం వాల్మీకినాతం శ్రద్ధధానోదక్రోధో దుర్గాణ్యతిర సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవై ప్రార్థిశ వరాన్ సర్వాన్ ప్రాప్యాఘవా ఎంతటి కార్యమునైనను అవలీలుగా సాధించునట్టి శ్రీరాముని విజయములను ఆ ప్రభువు వృత్తాంతమును తెలిపడి రామాయణ గాథను వినినవారు దీర్ఘాయువులవుతురు వాల్మీకి మహర్షి విరచితమైన ఈ మహాకావ్యమును శ్రద్ధగా ఆలకించిన వారు చితక్రోధులే దుఃఖముల నుండి విముక్తులవుతురు దీర్ఘకాలము బంధువులకు దూరమైన వారు మరల వారిని కలుసుకుంటారు శ్రీరాముని అనుగ్రహమున వారి కోరికలు అన్నీ నెరవేరుతాయి శ్రవణేన సురా సర్వే ప్రియంతే సంప్రసృణా వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వజేత్ స్త్రియో రజస్వలాశ్రుత్వా పుత్రాన్ సూయురనుతమా రామాయణ శ్రవణము చే దేవతలు ప్రసన్నులవుతారు ఆ శ్రోతల యొక్క కుటుంబములకు దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి రాజ్యములను కోల్పోయిన భూపతులు రామాయణ శ్రవణ ప్రభావమున శత్రువులను జయించి తిరిగి తమ రాజ్యములను పొందుతారు వారికి సకల శుభములు చేకూర్తాయి స్త్రీలు గర్భవతులై ఉత్తములైన పుత్రులను బయదురు పూజయంశ పఠంశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వపాత్రముచ్చేత దీర్ఘమాయత్ ప్రాచీనమైన ఈ ఇతిహాసమును భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపములు పటాపంచలగును వారికి దీర్ఘాయుర ఆరోగ్యములు ప్రాప్తించును ప్రణమ్య నిత్యం శ్రోతవ్యం క్షత్రియద్జాత్ ఐశ్వర్యం పుత్రలాభస్ భవిష్యత్తున సంశయ బ్రాహ్మణులకు శిరసాపణమిల్లి ఆ ద్విజోత్తముల నుండి ఈ వృత్తాంతమును వినిన క్షత్రియులు ఐశ్వర్యములను పుత్రులను పొందుదురు ఇందు సందేహము లేదు రామాయణ విధం కృష్ణం శృణపడతస్త ప్రియతే సతతం రామ సహి విష్ణు సనాతన శ్రీరాముడు సాక్షాత్తు సనాతనుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కనుక రామాయణమును సంపూర్ణముగా వినిన వారికి పఠించిన వారికిని రామానుగ్రహము సిద్ధించును ఆదిదేవో మహాబాహు హరినారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ ఉచ్యతే రఘువంశిరోమణి మహాబాహువు అయిన శ్రీరామచంద్ర ప్రభు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడే లక్ష్మణస్వామి ఆదిశేషుని అవతారము కుటుంబ వృద్ధిం ధనధాన్యవృద్ధిం శ్రేయశ్చ ముఖ్య సుఖముత్తమం చ శ్రువా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభువి సాధసిద్ధిం ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము సమస్త ప్రయోజనములను చేకూర్చును దీని శ్రవణము వలన కుటుంబ వృద్ధియు ధనధాన్య సమృద్ధియు కలుగును ముఖ్యంగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భి ఇతిహాసము ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను సౌభ్రాతృత్వమును కౌశలమును సుఖశాంతులను తేజోవైభములను ప్రసాదించును కౌన సమస్త సంపదలను అభిషి అభిలషించేడి సత్పురుషులు నియమనిష్టలతో దీనిని శ్రవణము చేయవలెను ఏమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్ భద్రమస్తువ ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణు ప్రవర్ధతాం దేవాశ్చర్వే తుష్యంతి శ్రవణాత్ తథా రామాయణశ్చ్రవణా తుష్యంతి పితరస్తథా భక్ రామశ్చే చేం సంహిత రుచినా లేఖయంతిహ నరాచస్తివిష్టపే శ్రీవిష్టపే ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక మీపై శ్రీమన్నారాయణుని ప్రభావము మిక్కిలి ప్రసరించుగాక ఈ రామాయణమును తమకడ కలిగియుండి ఇందరి దివ్యగాథలను వినినచో దేవతలను పితృదేవతలను తృప్తిపడతారు వాల్మీకి మహాముని రచించిన రామాయణ సంహితను భక్తితో వ్రాసిన వారు తప్పక స్వర్గసుఖములను పొందుతారు శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే ఏక త్రిశదురతభ్రష్టం మాత్రాహీనంభవేత్ తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం కవితా శాఖాం వందే వాల్మీకిోకిలం తపస్వాధ్యాయం తపస్వీ వాగ్విదాం వరం నారదం వరపః వాల్మీకి మురిపంగు సవత్ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాన్ రఘునందన ऋषि पूजित रतेद्रो विजयीपुरा विश्वामस्व धर्मात्मा श्रुवा जनकभाषित्रनुप्य राघवपुर सदा वंश महामुन शयनीय नरेन्द्र सदा साज्य प्रतिष्ठावास भी संख्याभरण भर्तागक्षे सीताई श्रोद राज सत्य धर्मच राजा कुलतामकुमता पिता चबराजा हितको नम निरीक्ष भर गुरुमूर्चे राम्मासी जटावल्कधारीण यदुद्धिकृद महामुन महायश भरतस्जपुत्र सुशोर्णाम उचित परभो रुगो विदम जक्तम विश्वम जनिश्चति च शैक्षणिक राम सुक्रीवंतम महाबलम वयसंतम गुरु छिप्रमितो गत्वा च राघवते च कालो पतिश्च प्रिया प्रिय सुकथक सह काले सुक्रीय वर्षो भवन जास्य तपसिद्धात तपसाविद कर्मशाः पष्टव्याजा जिताय प्रवृत्ति आत्मजय सैन्युच्चपुरी श्रेष्ठा लंकाता कामरिणी विक्रणी महातेज हनुमात्म धनवास्तगंध सिद्धाश्च परमशमशनाथम राम राजजीवलोचन मंगलाभत सां महाकपेह विशाला प्रयता हमित महामृतपूर्वसंहित गतिद कालापतिक्षव निचम्युमस्थर प्रसंगवादी महात्मा श्रेष संयम लंकेश्वर्यम श्रीमा प्रनोचंटक युवज्रपादस राचास राम वाण्पंचमोचवीर वीर यक्रम त राजस्थानी रंग दन राघवम वीरम नारायण रावण श्रीराव दहंत मरीवायण मोहिता परमास्त्रेण गांधर्वेण महात्मा देवताभ्य प्रवताभंब ब्राह्मिप्च मैथिली बद्धाजलपुट चुनावी चलना पर्वतेवाशकंता चचा चा पर्वती चावराधिष्ठा महेश्वर दारापुत्रपुर राश्रम भुग्चत्र भोजनमें सर्वेवाभक्त नौ भवष्य हरीश्वरा यामे रात्रिम शत्रुघ्नपन्नशाला सामिशत्तामें सीता प्रसुता यावदा वर्तते चक्रम यावती चब सुधरा वर्ष सहस्त्राण स्वामी गायत्री समधारित रायकृष्ण गायत्रीबीजुम प्रमुच्यते राघव विजय तजा सीतापति प्रभु దీనితో యుద్ధకాండ పరిసమాప్తి అయినది యుద్ధకాండ చివర ఫలశ్రుతి చెప్పడం జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే పూర్తిగా ఫలశ్రుతి ఇక్కడ చెప్పేశారు కాబట్టి యుద్ధకాండతో వాల్మీకి రామాయణం పూర్తి అయిపోయింది ఉత్తరకాండ అనేది సందిగ్ధావస్థలో ఉన్నది అని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు అది సత్యం కాదు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింధకాండ సుందరకాండ యుద్ధకాండ ఈ ఆరు కాండలు కలుపుకుని పూర్వకాండ అని చెప్తారు ఆ తర్వాత వచ్చేది ఉత్తరకాండ ఈ యుద్ధకాండతో వాల్మీకి రామాయణం అనే గ్రంథం యొక్క పారాయణ పూర్తి అవుతుంది పారాయణ గ్రంథం యుద్ధకాండ వరకు ఉంటుంది ఉత్తరకాండ పారాయణలోకి రాదు అందుచేత యుద్ధకాండ చివర రామాయణ గ్రంథం యొక్క ఫలశ్రుతిని చెప్పడం జరిగింది ఫలశ్రుతి చెప్పినంత మాత్రాన కావ్యం అక్కడితో పూర్తయిపోయింది అనుకోవడం తప్పు గ్రంథం వేరు కావ్యం వేరు కథ పూర్తి కాలేదు ఆ మాటకు వస్తే బాలకాండలో నారదుడు ఉపదేశించిన రామకథ చివర కూడా ఫలశ్రుతి ఉంటుంది అక్కడితో అయిపోతుందా కథ కాదు అంటే ఏంటంటే ఇది ఒక క్రమం అన్నమాట ఉత్తరకాండ ఎందుకున్నది ఎలా ఉన్నది ఉత్తరకాండ ప్రారంభించినప్పుడు పోద్ఘాతంలో చెప్పుకుందాము ఇప్పుడు అది అసందర్భం అసందర్భం అవుతుంది కాకపోతే కుశలవులు నరేట్ చేస్తున్న రామాయణంతో ప్రారంభం అవుతుంది మొత్తం బ్యాక్లో కాబట్టి కావ్య లక్షణంలో ఏ సాహితీ పరులైనా ఈ విషయం పాత్రల్ని పరిచయం చేశాడు మహర్షి బాలకాండలో కాబట్టి ఆ పాత్రలు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది చెప్పవలసిన ధర్మం ఉంటుంది కాబట్టి ఉత్తరకాండలో అదంతా వస్తుంది శ్రీరామావతార లక్ష్యం రావణ వధతో పూర్తయి పట్టాభిషేకంతో ముగుస్తుంది కాబట్టి యుద్ధకాండతో దీనిని ముగించి అక్కడ ఫలశ్రుతిని వివరించాడు మహర్షి ఇది విషయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణీషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినోవ కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్శాని దేశోయం క్షోభరహి బ్రాహ్మణ్స్సంతు నిర్భయా అపుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అధనా సధనాస్సన్ జీవన్ సరదాశతం చరిత రఘునాథశోటి ప్రవిస్తం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శృణ్వన్ రామాయణం భక్త పాదం పదమై వాసయా బ్రాహ్మణస్థానం బ్రహ్మణ పూజతే సదా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీత మంగళం మహనీయ మహనీయత్ చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం వేద వేదాంత వేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్త పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రంతరంగాయ మిథిలా నగరీపతేహాగ్యాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్త సతతం భ్రాతృత భ్రాతృభస్ సహ సీతిలోకాయ రామభద్రాయ మంగళం च्यक्साकेतवासा चित्रकूट विहारिणे सय सर्वयमिना धीरोदारा मंगल सौमितिणा चानक्या चाप बाणसीधारिणे संस्या भक्या स्वाम दंडकारण्यवाय खंडितामरशत्रे गृध्रराजय भक्ताय मुक्तिदायास्त मंगल సాదరం శబరీదత్తఫలమూలాభిలాషిణే పరిపూర్ణాయ సత్వోద్రిక్త మంగళం హనుమత్సమేత హరీషాభీష్ట వాలి ప్రమదనయ నాయాస్ వాలి ప్రమధనాయాస్ మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత రాక్షసరాజాయ రణధీరాయ మంగళం ఆసాజనగరీ దివ్యాం అభిషిక్తయ సీతయ రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం मंगलाशासनपर मदाचार्यपुरगम सर्वैश्च पूर्वराचार्य सत्कृतायास्त मंगल कायेन वाचा मनसींद्रियर्वा बुद्ध्यात्म प्रकृतेस्वभा यजस्सकम परस्म नारायणाइति समर्पयाक्षरपदभ्रष्ट मान भवद क्षम्यता दिवश्रीराघव नमोस्तु ते आत्मा क्षितिजातिण शरीर गृह पूजा ते विजयोपोगरचनाद्रा सर संचारपदय प्रदक्षिण विधिस्तौत्र पुराणे सर्वगीरो यज्जत कर्म करोमि तत दखिलम रामास्तुते पूजनम ओम शांति 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 परम गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः परम गुरुभ्य परम ऋषुभ्यो नमः परम ऋषुभ्यो नमः परम ऋषभ्य श्री राम भक्तम शिरसा नमामि भगवान श्री सत्य साई बाबा అనుజ్ఞతో ఆశీర్వాదంతో ప్రారంభమైన వాల్మీకి రామాయణం ఈ ప్రవచనం అనేది లేదా ప్రసంగం అనుకోండి ఇది మిత్రుడు భానుమూర్తి గారి నిర్దేశానుసారం సహకారంతో ఈరోజు యుద్ధకాండతో ముగిసింది భగవంతుడు మీ అందరికీ ఆయుర్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా దీవించాలని ప్రార్థిస్తూ స్వస్తి హరి ఓం తత్సత్ శ్రీరామచంద్రష్పారి జాత సమస్త కళ్యాణ కళ్యాణగుణాభిరామ సీతముఖాంభోరు చంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వ శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం త